మొదలులో కుర్రవాడు వీడు మాటలు మనసును దాటిన తేట తెలివి ఏదో మాటలు మనసును దాటిన తేట తెలివి ఏదో వాటముగా మౌనముతో వ్యాఖ్య చేసినాడు మాటలు మనసును దాటిన తేట తెలివి ఏదో వాటముగా మౌనముతో వ్యాఖ్య చేసినాడు జాట జూటధారి లేత జాబిలి తాలుపు వాడు జాట జూటధారి లేత జాబిలి తాలుపు వాడు కూటస్థుడు కూటస్థుడు నాకిదిగో గురి అయి గురువైనాడు జాట జూటధారి లేత జాబిలి తాలుపు వాడు కూటస్థుడు నాకిదిగో గురి అయి గురువైనాడు మర్రి మాని మొదలులో కుర్రవాడు వీడు బుర్రలు పండిన వారికి బోధకుడైనాడు మర్రి మాని మొదలులో కుర్రవాడు వీడు వేలి కొనల లీలగ నా వెన్ను వీణ సవరించి లాలనతో నాదరహస్యాల గరపువాడు వేలి కొనల లీలగ నా వెన్ను వీణ సవరించి లాలనతో నాదరహస్యాల గరపువాడు హేలగ నా మేదగ నన్నేలిన షణ్ముఖను తుడు హేలగ నా మేదగ నన్నేలిన షణ్ముఖను తుడు వీణుగ కర ముద్రతో వీణుగ కర ముద్రతో విద్య తెలుపువాడు హేలగ నా మేదగ నన్నేలిన షణ్ముఖను తుడు వీలుగ కర ముద్రతో విద్య తెలుపువాడు మర్రి మాని మొదలులో కుర్రవాడు వీడు బుర్రలు పండిన వారికి బోధకుడైనాడు మర్రి మాని మొదలులో కుర్రవాడు వీడు బుర్రలు పండిన వారికి బోధకుడైనాడు మర్రి మాని మొదలులో కుర్రవాడు వీడు శ్రీకృష్ణ స్వరూపమైన సభకు నమస్కారం. మా ఎలవేల్పులైన శ్రీమతి మల్లిన సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర సంగీత శివపద నిర్దేశక బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాము. గురువుగారిని పూలమాలతో సత్కరించవలసిందిగా శ్రీ కోట లక్ష్మీ నరసింహం గారిని కోరుచున్నాము. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా ప్రార్థన. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు
కొలువులు ఉభయ సంధ్యలుగ వెలిగెను మయడుగుల పారాణి పదినెల వంకల సొగసులు మృదులమైన గోటి కొనలు ఉభయ సంధ్యలుగ వెలిగెను మయడుగుల పారాణి పదినెల వంకల సొగసులు మృదులమైన గోటి కొనలు జ్యోతిశ్చక్రములాయను శివుడుంచిన సిరిమట్టెలు తొలి పలుకులుగిలుగుమని జిలుగు వెలుగుటందెలు జ్యోతిశ్చక్రములాయను శివుడుంచిన సిరిమట్టెలు తొలి పలుకులుగిలుగుమని జిలుగు వెలుగుటందెలు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు కొలుచు దేవ కన్యలెరుగు ఈ పదలాలిత్యము తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము కొలుచు దేవ కన్యలెరుగు ఈ పదలాలిత్యము తలపడు దానవులకెరుక తల్లి కాళ్ళ కాఠిన్యము సుజన రక్షకుజన శిక్ష సులభముగా చేయునివి సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు సుజన రక్షకుజన శిక్ష సులభముగా చేయునివి సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు కోటి వెలుగు కొలువులు కోటి వెలుగు కొలువులు. దక్షిణామూర్తి స్తోత్రం చివరి రోజు ప్రవచనముకు అందరికీ స్వాగతం. కొంతవరకైనా దేవరుణం, ఋషిరుణం, పితృరుణం తీర్చుకొనటకు చేస్తున్న చిన్ని ప్రయత్నమే ఈ ప్రవచన పరంపర. మరలా ఈ ప్రవచనాలు 18 ఫిబ్రవరి నుండి 3 రోజులు బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వివేక చూడమని వివరించనున్నారు. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఉపనిషత్తుల సారంగా శంకరులు అందించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఒక స్తుతిగా, ప్రకరణ గ్రంథంగా వివరంగా తెలియచేస్తున్న గురువుగారికి మా నమస్కారములు. ముందు చెప్పిన శ్లోకంతో నేటి శ్లోకాలను అనుసంధానం చేస్తూ అనుమానాలకు తావు లేకుండా రచన చేసిన శ్రీ శంకరాచార్య వైభవాన్ని మాకు తెలియజేస్తూ శంకరుల మహత్యాన్ని మా ముందు అభివ్యక్తం చేస్తున్న గురువుగారికి అభివందనాలు. మాయ యొక్క నిర్వచనాన్ని, ఆత్మ యొక్క నిర్వచనాన్ని గురువుగారు తెలియజేసిన తీరు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. చావు పుట్టుకలు, ఆకలి దప్పులు, సుఖదుఖాలు అనే షడూర్ముల వివరణ ఎంతో చక్కగా తెలియజేసిన గురువుగారికి వందన మందారాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల వివరణ మాలో జాగృతిని కలిగించింది. ప్రపంచము, జీవుడు, ఆత్మ అనే అంశాలను భద్రమైన ముద్రతో అరచేతిలో చూపించిన తీరు మాలో సదాలోచనను రేకెత్తించింది. విషయం మాకు అర్థం కావడం కోసం తాము చూపుతున్న ఉపమానాలు, ఉదాహరణలు జటిలమైన విషయాలను కూడా తేలికగా అర్థం కావడానికి ఉపకరిస్తున్నాయి. అప్పుడే జన్మించిన బిడ్డ తల్లి స్తన్యాన్ని చప్పలించడం అనేక జన్మల వాసనాబలం మూలంగానే మాకు అర్థమైంది.
శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం వివరణలో మాకు భాగవతాన్ని, భగవద్గీత, విష్ణు సహస్రనామ వైభవాన్ని, లలితానామ విజ్ఞానాన్ని సమన్వయపరిచి చూపిన గురువుగారికి సహస్రాధిక నమస్సుమాంజలులు. మౌనాన్ని విడిన దక్షిణామూర్తిగా శ్రీ శంకరాచార్యులు వారిని పెద్దలు వర్ణించారు. మౌనాన్ని విడిన శ్రీ శంకరాచార్య స్వామియే కరుణతో మాకు బోధింపవచ్చిన శ్రీ షణ్ముఖ గారు అనే గాఢమైన ముద్ర మా హృదయంలో నెలకొన్నది. శ్రీ దక్షిణామూర్తి, శ్రీ శంకరాచార్యుల సమైక్య స్వరూపమే మా ముందు నిలిచిన సమన్వయ సరస్వతి అయిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుదేవులకు కోటానుకోట్ల నమస్కారములు. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దిగై మమ్ము రక్షించగా, తక్కినవి బండారాన దాచి ఉంచని అని అన్నారు అన్నమయ్య. నిన్నటి ప్రవచనం విన్న మాకు ఆ ఒక్కరోజు ప్రవచనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటే తరిస్తామనిపించింది. ఈరోజు ప్రవచనానంతరం గురువుగారికి సన్మానం ఉంటుంది, అందరూ వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అతి త్వరలోనే గురువుగారి పునర్దర్శనం తణుకు ప్రజలకు కలుగుతుందని నమ్ముతూ వినయంగా నమస్కరిస్తూ గురువుగారికి వారి అనుగ్రహ భాషణ అమృత వర్షాన్ని మాపై కురిపించాలని ప్రార్థిస్తున్నాం. తరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః. వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకలము నిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుదేవం దక్షిణామూర్తిమీశం జనన మరణ దుఃఖఛేద దక్షం నమామి. కందళిత బోధముద్రం కైవల్యానంద సంవిదున్నిద్రం కలయే కంచన రుద్రం కరుణారసపూర పూరిత సముద్రం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం
దక్షిణామూర్తయే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురు స్వరూపమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రసాదించినటువంటి ప్రకరణ గ్రంథ రూపమైన స్తోత్ర సాహిత్యం దక్షిణామూర్తి స్తవం నిన్న రోజున 7వ శ్లోకం వరకు చెప్పుకోవడం జరిగినది. మొత్తంగా దక్షిణామూర్తి స్తోత్రం స్వాత్మలాభాన్ని అందిస్తున్నది, స్వస్వరూప జ్ఞానం కలిగిస్తున్నది. దీని గురించి వివరిస్తూ సురేశ్వరాచార్యులన్న మరికొన్ని మాటలు చెప్పుకుని తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం. స్వేచ్ఛయా సృష్టమావిశ్య విశ్వం యో మనసి స్థిత స్తోత్రేణ సూయతే అనేన సయేవ పరమేశ్వర. ఏ పరమేశ్వరుడు తన యొక్క ఇచ్ఛతో స్వతంత్రముగా తన మాయాశక్తితో విశ్వాన్ని సృజించి అందులో ప్రవేశించి సచ్చిద్రూపుడుగా ఉన్నాడో అతడే మనలో ఆత్మగా ఉన్నాడనే జ్ఞానాన్ని కలిగిస్తున్నది స్తోత్రం. అయితే పరమాత్మకు ఉన్నటువంటి లక్షణములు అస్థి భాతి, ఇదే మనం సత్ చిత్ అనుకున్నాం. అస్థి ప్రకాశత ఇది వ్యవహార ప్రవర్తతే, వ్యవహారంలో ఇది ఉంది ఇది తెలుస్తున్నది అనే ఒక జ్ఞానం మనకున్నది. కానీ ఆ ఉండడం ప్రకాశించడం అనేటువంటి ఏ లక్షణం ఉందో అది దేన్ని ఆధారం చేసుకుని ఉంది అనేది ఆలోచించమంటూ ఉన్నారు స్తోత్రంలో. తచ్చ అస్తిత్వం ప్రకాశత్వం కస్మిన్నర్థే ప్రతిష్ఠితం, దేని యందు ఈ రెండు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి అంటే అస్థి భాతి అనే రెండు అంశములు దేని ఆధారంగా ఉన్నాయి అంటే కిం తేషు తేషు వార్తేషు కిం వా సర్వాత్మని ఈశ్వరే ఈశ్వరత్వంచ జీవత్వం సర్వాత్మత్వంచ కీదృశం. మనం ఒక్కొక్క వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు ఉంది అంటున్నాం. ఆ ఉండడం ఉన్నట్టు తెలియబడ్డం అనేది ఆయా వస్తువులు యందు విడివిడిగా ఉందా, లేక సర్వ వస్తువుల్ని ప్రకాశింపజేసే పరమాత్మ యందు ఉన్నదా, ఈశ్వరుడు జీవుడు ఈ సర్వాత్మత్వం అంటే ఏమిటి, జానీయా తత్కథం జీవః కింత జ్ఞానస్య సాధనం, దాన్ని జీవుడు ఎలా తెలుసుకోగలడు, ఆ జ్ఞానానికి సాధనమేమిటి, ఇవన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి గ్రంథమే దక్షిణామూర్తి స్తోత్రము అంటూ సురేశ్వరాచార్యులు వారు చెప్పిన మాట. జ్ఞానాత్తస్య ఫలం కిం స్యాత్ ఏకత్వంచ కథం భవేత్, జ్ఞానం యొక్క ఫలమేమిటి, సర్వజ్ఞ సర్వకర్త చ కథం ఆత్మా భవిష్యతి, సర్వజ్ఞుడు సర్వకర్త అయిన పరమేశ్వరుడు మనలో ఆత్మగా ఎలా ఉన్నాడు అని శిష్యుడు తనకు కలిగినటువంటి జిజ్ఞాసాపూర్వకమైన సందేహాలు ఏవైతే గురువుని ప్రశ్నించాడో వాటి గురువు సమాధాన రూపంగా చెప్తున్నాడా అన్నట్లుగా రచింపబడిందే దక్షిణామూర్తి స్తోత్రము అన్న సురేశ్వరాచార్యుల వారి యొక్క ఉపోద్ఘాత శ్లోకములు ఒక్కసారి స్మరణ చేసుకుంటే దక్షిణామూర్తి స్తవం యొక్క స్వరూపము దాని యొక్క ప్రయోజనం కూడా మనకు అర్థమవుతున్నది. నిన్న చెప్పుకున్న శ్లోకంలో బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురు మూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఆత్మ నుంచి చేతనత్వాన్ని పొందుతున్నటువంటి మనస్సు బుద్ధి ఇంద్రియములు వీటికున్న అవస్థలే బాల్యాది అవస్థలు జాగ్రత్త స్వప్నాది అవస్థలు. వీటిని ప్రకాశింపజేస్తూ ఈ అవస్థలకు అతీతంగా ఏదున్నదో అదే స్వాత్మ యొక్క స్వరూపం, దాన్ని తన యొక్క చిన్ముద్రతో తెలియజేస్తున్న దక్షిణామూర్తికి నమస్కారం. ఇందులో దీనికి అవికారత ప్రకరణము అని భాష్యకారులు పేరు పెట్టారు ఒక్క శ్లోకానికి. అంటే వికారములకు లోనవుతున్నదేది, వికారము చెందనిదేది. వికారములు అంటే రకరకాల రూపములు దాల్చడమే వికారం. బాల్యం యవ్వనం వార్ధక్యం జాగ్రత్త స్వప్నము సుషుప్తులు వీటిని వికారములు అంటారు. వివిధ రూపములు ధరించడమే వికారం. ఈ వివిధ రూపములు ధరించుతూ ఉన్న వికారముల యందు ఎప్పుడూ మారకుండా ఒకేలా ఉన్నటువంటి ఏ తత్వముందో దాన్ని అవికారి అంటారు. ఇక్కడ అవికారమే ఆత్మ యొక్క తత్వము అని చెప్తున్నారు. ఎందుకంటే బాల్యం యవ్వనంలో కనబడట్లేదు అని వికారములకు కొనసాగింపు లేదు, అది వ్యావృత్తి ఎక్కడెక్కడితో అయిపోతుంది. కొనసాగింపు దేనికున్నది అంటే అస్థి భాతి అనబడే ఆత్మతత్వానికి మాత్రమే ఉన్నది. దీనిని భగవత్పాదుల వారు అద్వైత మకరందం అనే గ్రంథంలో కూడా తేనతేనహి రూపేణ జాయతే లీయతే ముహుహు వికారి వస్తు తస్యేషాం అనుసంధాతృత కుతః. అనుసంధానం అనేది బాల్యంకి యవ్వనానికి అనుసంధానం అంటే రెండు వేరువేరు వికారాలు. అందులో అనుసంధానం అనువృత్తి ఏది అంటే నేను అనబడే అవికార వస్తువే. ఎందుకంటే వికారమునకు అనుసంధానం ఎక్కడుంటుంది అయ్యా, అది జాయతే లీయతే ముహు కలుగుతోంది పోతుంది. కలుగుతూ పోతున్న వాటికి అనుసంధానం ఎక్కడుంటుంది, కలుగుతూ పోతున్న వాటిలో విడవకుండా ఉన్నటువంటి తత్వం ఉందో
అది వికారములైనది, అది అనుసంధానం తెలుసుకోవలసినది అంటూ అద్భుతంగా వివరించారు మరొక గ్రంథంలో ఇదే భగవత్పాదుల వారు. ఈ విషయాన్ని మళ్ళీ జాగ్రస్వప్న సుషుప్త్యాదుల యొక్క వివరణ మనకి మాండుక్యోపనిషత్తు చాలా అద్భుతంగా చేస్తున్నది. ఆ అంశాన్నే వివిధ ఉపనిషత్తులు చేస్తున్నాయి. దానిని ఇక్కడ సారభూతంగా మనకు అందించారు శంకర భగవత్పాదుల వారు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అనేక ఉపనిషత్తులు అధ్యయనం చేసిన అనుభవాన్ని జ్ఞానాన్ని మనకిస్తున్నది. విశృంగతాపని ఉపనిషత్తుకి భాష్యం రచించిన వారు శంకర భగవత్పాదుల వారే. మొత్తం 12 ఉపనిషత్తుల్లో అదొకటి. అక్కడ తంవాయేతమాత్మానం జాగ్రతి అస్వప్నం అసుషుప్తం, స్వప్నే అజాగ్రతం అసుషుప్తం, సుషుప్తే అజాగ్రతం అస్వప్నం, తురియే అజాగ్రతం అస్వప్నం అసుషుప్తం అవ్యభిచారిణం నిత్యానంద సదేకరసం ఏష చక్షుషో ద్రష్ట శ్రోత్రస్య ద్రష్ట వాచో ద్రష్ట ఇది అంటూ అత్యద్భుతమైన ఒక వివరణ ఋషిమహతాపన ఉపనిషత్తులో చెప్పబడుతున్నది. సంస్కృతంలో చెప్పాం కానీ నిన్న వరకు వివరణ ఇచ్చినదే. దానికి ఒక శాస్త్ర ప్రమాణం చెప్పడం కోసం ఇప్పుడు మంత్రాన్ని చెప్పుకున్నాం. ఎందుకంటే చెప్తున్న వ్యాఖ్యానం కానీ ఉదాహరణలు కానీ శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి వెళుతూ ఉంటాయి. అందుకే శాస్త్ర ప్రమాణ వాక్యాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. తంవాయేతమాత్మానం ఈ ఆత్మ విషయం గురించి చెప్తూ జాగ్రతి అస్వప్నం అసుషుప్తం, జాగ్రత్త అవస్థలో స్వప్నము కానీ సుషుప్తి కానీ లేకుండా ఉన్నది, స్వప్నావస్థలో జాగ్రత్త కానీ సుషుప్తం కానీ లేకుండా ఉన్నది, సుషుప్తి అవస్థలో జాగ్రత్త కానీ స్వప్నం కానీ లేకుండా ఉన్నది, తురియావస్థలో జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు లేకుండా, అవ్యభిచారిణం ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా ఉండడం అనే వికారం లేకుండా, నిత్యానందం తురియావస్థలో ఉన్నటువంటి ఆత్మ యొక్క తత్వము అది నిత్యానంద స్వరూపం, సత్ ఏకరసం కేవలం సద్రూపమై ఏకరసముగా అంటే అనేకత్వం లేని ఒకనొక కేవల ఆనందరసానుభవంగా ఉన్నటువంటిది, అదే కనులకు చెవులకు ఇంద్రియాలకు కూడా సాక్షీభూతముగా ఉన్నటువంటిది అంటూ చెప్పిన అంశాన్ని మళ్ళీ బృహదారణ్యకంలో నహి ద్రష్టుదృష్టేర్ విపరిలోపో విద్యత అవినాశిత్వాత్ అంటూ నిత్యద్రష్ట నిత్య నిర్వీకారి అయినటువంటి ఏ వస్తువు ఉందో ఆత్మయే, అదే నా యొక్క స్వరూపము అని గురువు తన యొక్క ముద్ర ద్వారా తెలియజేశాడు అనేది ఈ శ్లోకంలో మనం గ్రహించుకుంటూ ఉపనిషద్వాక్య ప్రమాణములు కూడా ఒక్కసారి చెప్పుకున్నాం. ఇక్కడ దీన్ని బట్టి ఈ శ్లోకముల నెపంతో ఎన్ని ఉపనిషత్తులు మననం చేసుకున్నాము అని ఒక తృప్తి ఇక్కడ శ్రోతలకు కలగడం కోసం ఉపనిషద్వాక్య స్మరణ కూడా ఒకసారి జరిగింది. ఇప్పుడు 8వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాధ్యాత్మనాభేదత స్వప్నే జాగ్రతి వా యయేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఈ శ్లోకంలో కూడా జగద్గురువులు చూపించిన శిల్పం చాలా అత్యద్భుతమైనది. మనకు 6వ శ్లోకంలో రాహుగ్రస్త దివాకరేందు అనేటువంటి శ్లోకంలో యోభూత్ సుషుప్త పుమాన్ అని సుషుప్తి అవస్థ గురించి తెలియజేశారు. ఈ శ్లోకంలో స్వప్నే జాగ్రత్తవా అంటూ స్వప్న జాగ్రత్త అవస్థల గురించి కూడా ప్రస్తావన చేయబడుతున్నది. ఈ రెండిటి యొక్క అనుసంధానం మధ్యలో 7వ శ్లోకంలో మనకు చూపించారు. పైగా విశ్వం పశ్యతి అని ప్రారంభమవుతోంది ఈ శ్లోకం. అసలు ప్రథమ శ్లోకం కూడా మనకి ఎలా వస్తుంది, విశ్వం దర్పణ దృశ్యమాన. ఇది ఒక విధంగా అప్పుడు చెప్పిన దాన్ని మరింత స్ఫుటంగా మన హృదయంలో నాటేటట్టు చెప్పిన శ్లోకంగానే భావన చేయాలి. విశ్వం పశ్యతి, విశ్వాన్ని చూస్తున్నాం, చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నాడు? పురుష, పురుషుడు చూస్తున్నాడు. పురుషుడు అంటే ఇక్కడ జీవుడు అని అర్థం, అంతే మగవాడని అర్థం కాదండి. నవద్వారే పురేదేహే శేతే ఇది పురుష. నవద్వారాత్మకమైన శరీరం అనే పురమునందు ఉన్నటువంటి జీవుడే పురుషుడు అని చెప్పబడుతున్నది. ఈ పురుష శబ్దం చెప్పగానే స్త్రీలు పురుషులను భేదం కాదు ఇక్కడ, ప్రతివాడు పురుషుడే, శరీరం ఉన్న ప్రతివాడు పురుషుడే. మనుష్యుడు అనగానే కేవలం డూ చెప్పాం కనుక మగవాళ్ళని కాదు కదా అర్థం, మనుష్య జాతి అంతా దానివల్ల తెలియబడుతుంది. కానీ శరీరములందు ఉన్నటువంటి జీవుడు గురించి చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా వినవలసింది. పురుష శబ్దం చాలా అత్యద్భుతంగా ప్రయోగించారు భగవత్పాదుల వారు ఇక్కడ. దీని రెండు రకాల అర్థాలు ఉన్నాయి. మొట్టమొదట మనకి జీవభావం ఉన్నప్పుడు శరీరమునందున్నవాడు అని అర్థంలో వస్తుంది. అది సిద్ధావస్థలో వచ్చినప్పుడు పురుష శబ్దానికి మరొక అర్థం వస్తుంది, అది తర్వాత తెలుసుకుందాం. ముందు ఇప్పుడు ఇంకా సాధనావస్థలో ఉన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం గనక. ఆ పురుషుడు అనగా జీవుడు విశ్వం పశ్యతి, విశ్వాన్ని చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు అంటే కార్యకారణ సంబంధముగా విశ్వాన్ని చూస్తున్నాడు. సృష్టిలో ప్రతిదీ కారణము కార్యము, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఈ రెండిటిగా మనం చూస్తూ ఉంటాం. అది ఎలాగంటే స్వస్వామి సంబంధత, స్వస్వామి సంబంధత. స్వం
అంటే తనది అనబడేటువంటి సొమ్ముని సొమ్ము అంటాం. దీని నుంచే తెలుగులో సొమ్ము అని సొంతం అనే మాటలు మనకు వచ్చే సొమ్ నాది అనేటువంటి భావం కలవాడబడు వాడు స్వామి అంటే హక్కుదారుడు స్వామి. ఆ హక్కుగా అనుభవించబడుతున్న వస్తువు సొమ్ అంటే భోక్తృ భోగ్యం అనే విషయం ఇక్కడ. అంటే భోగ్యము అంటే అనుభవింపబడుతున్న వస్తువు, అనుభవించేవాడెవడు వాడు భోక్త. ఆ భోక్త భోగ్యము అనే సంబంధమే స్వస్వామి సంబంధత అన్నారు ఇక్కడ. సృష్టిలో మనకు కనబడుతూ ఉన్నటువంటి వివే భోక్త భోగ్యము. ఒక వస్తువు ఉంటుంది, అది అనుభవించేవాడు ఉంటూ ఉంటాడు, ఇది రెండు. అదేవిధంగా స్వస్వామి సంబంధత అన్నప్పుడు మరొక అర్థం కూడా చెప్పుకోవచ్చు, సేవకుడు ప్రభువు అనే ద్వంద్వము కూడా కనబడుతున్నది. శిష్య ఆచార్యతయ, శిష్యుడు ఆచార్యుడు. తథైవ అదేవిధంగా పితృపుత్రాది ఆత్మనా భేదత, పితృపుత్ర అంటే తండ్రి కొడుకు, ఇవి కారణకార్య రూపములుగా ఉంటాయి. తండ్రి కారణమైతే కొడుకు కార్యం అవుతున్నాడు, అలాగే గురువు కారణమైతే శిష్యుడు కార్యం అవుతున్నాడు, అలాగే స్వస్వామి సంబంధతలో కూడా యజమాని కారణమైతే సేవకుడు కార్యమవుతున్నాడు. అంతేకాదు చిత్రంగా ఎవరు ఎవరికి కార్యమో ఎవరెవరికి కారణమో కూడా చెప్పలేని అవస్థన్నదిట. దీన్నే సాపేక్ష దృష్టి అని అంటారు ఇక్కడ. ఇక్కడ అపేక్ష సిద్ధాంతం, అందుకే దీని పేరు అనపేక్షతా ప్రకరణము అని పేరు పెట్టారు. ఇందులో చెప్తున్నదంతా ఆపేక్షికము అనేటువంటి ఒకనొక జీవుడికి సహజమైనటువంటి భౌతిక దృష్టి గురించి వివరణ చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఆపేక్షిక దృష్టి, ఆపేక్షికము అంటే ఒకరిని అపేక్షించి ఇంకొకరు ఉంటూ ఉంటారు. అంటే సేవకుడు అనేవాడు ఉంటేనే యజమాని అనేవాడు ఉన్నాడు, యజమాని అనేవాడు ఉంటేనే సేవకుడు అనేవాడు ఉన్నాడు. అదేవిధంగా భోగింపబడుతున్న వస్తువు ఉన్నది అంటే భోగించేవాడు కూడా ఉన్నాడు, భోగించేవాడు అనేవాడు ఉన్నాడు కనుక అతని చేత భోగింపబడుతున్న వస్తువు ఉన్నది. అలాగే శిష్య ఆచార్య, వాడు ఆచార్యుడు అయ్యాక వీడు ఆచార్యుడు ఎందువల్ల అయ్యాడు, శిష్యుడు అనేవాడు ఉండడం వల్లే అని ఆచార్యుడు అయ్యాడు. ఈయన శిష్యుడు ఎలా అయ్యాడు, ఆచార్యుడు అనేవాడు ఉండడం వల్ల అయ్యాడు. ఇప్పుడు ఏది కార్యం ఏది కారణం చెప్పండి ఇక్కడ. కనుక ఒక్కొక్కప్పుడు ఇది కారణంగా అది కార్యమవుతోంది, అది కారణంగా ఇది కార్యమవుతుంది, ఈ విధంగా కార్యకారణతయా అని చెప్పారు ఇక్కడ. ఈ సిద్ధించడం అనేది ఎవరి వల్ల ఏమిటి అని చెప్పలేం. ఇది పరస్పర అపేక్ష అంటారు ఇక్కడ దీన్ని. పరస్పర అపేక్ష, ఒకదాన్ని మరొకటి అపేక్షిస్తోంది అని అర్థం. కానీ శిష్యభావం గురుభావాన్ని అపేక్షిస్తోంది, గురుభావం శిష్యభావాన్ని అపేక్షిస్తుంది. ఇలా సృష్టిలో మనం చూస్తున్న అన్ని పరస్పర అపేక్షలతోనే ఉంటాయి. దీన్ని పరస్పర సాపేక్షము అనే మాట కూడా కనబడుతున్నది లోకంలో కూడా. ఇది పితృపుత్రాది అని చెప్పాడు. ఆది అంటే ఇలాంటి జంటలు మీరు ఎన్నైనా చెప్పుకోవచ్చు, భార్యాభర్త, ఇంకా లోకంలో ఉన్నటువంటి అనేకములన్నీ కార్యకారణ సంబంధాలతోనే ఉంటాయి. కనుక లోకాన్ని మనం ఎలా చూస్తుంటామంటే ఈ కార్యకారణ సంబంధం చేత చూస్తాం. ఈ కార్యకారణ సంబంధం చేత చూడబడుతున్న విశ్వము సోపాధిక దృష్టిది, ఉపాధులు బట్టి చూస్తున్నాం. గురువనే ఒక ఉపాధి, శిష్యుడనే మరొక ఉపాధి, ఇది చూస్తున్నాం. అంటే అప్పుడే ద్వంద్వములు వస్తున్నాయి. కానీ ఆత్మ యొక్క స్వరూపమేది, దానికి ద్వంద్వము లేదు, అది ఏకమే. అందుకే ఆత్మది నిరపేక్షం అంటాం, లోక విషయముల్ని సాపేక్షం అని అంటాం ఇక్కడ. అది నిరపేక్షం అని చెప్పబడుతున్నది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, దక్షిణామూర్తి స్తోత్రం ద్వారా ఆత్మతత్వమే తెలియబడాలి. అంటే నా యొక్క అసలు స్వరూపమేది, నిరపేక్షమైన ఆత్మతత్వమే. కానీ ఇంద్రియాదుల ద్వారా లోకాన్ని గ్రహిస్తూ లోకం సత్యమని అనుకోవడం చేత ఈ కార్యకారణ బంధములు ఏర్పరచుకుని ఈ ద్వంద్వములుగా చూస్తోంది. ఇలా రెండు రెండుగా చూడడము, ఈ జంటలుగా చూడడం అనేది ఏ దశలో ఏ అవస్థలో సాధ్యమవుతోంది చెప్పండి. స్వప్నే జాగ్రత్త వా అన్నాడు ఇక్కడ. స్వప్నమునందు జాగ్రత్త ఉన్నందు కూడా అన్నాడు. అయితే సుషుప్తి గురించి చెప్పేటప్పుడు తెలియబడట్లేదు ఆత్మ అన్నాడు ఇక్కడ. అంటూ ఒక మాట వేశాడు, మాయా సమాచ్ఛాదనాత్, గుర్తుందా ఆరో శ్లోకంలో, గుర్తు చెయ్యాలా, రాహుగ్రస్త దివాకరేంద్ర సదృశో మాయా సమాచ్ఛాదనాత్, అక్కడ చెప్పారు సుషుప్తి అవస్థ గురించి చెప్పినప్పుడు. మాయా సమాచ్ఛాదనాత్, మాయ సంపూర్ణముగా కప్పివేయడం చేత అంటే ఆవరణ అనబడే మాయా ధర్మాన్ని అక్కడ చూపించారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, మాయా పరిభ్రామిత అన్నారు. పదం ఎంత జాగ్రత్తగా వేసేది చూడండి. పరిభ్రమణం అంటే తిరుగుడు. ఆ తిరుగుడు మామూలు కాదు, తెగ తిరుగుడు అనమాట. తెలుగులో ఇంత చక్కగా చెప్పొచ్చు తెగ తిరుగుడు అని. అంటే ఆగట్లేదు ఆ తిరుగుడు, పరిభ్రామిత. కనుక విక్షేపాత్మకమైన మాయను తెలియజేసేటప్పుడు పరిభ్రామిత అన్నారు, ఆవరణాత్మకమైన మాయా లక్షణాన్ని చెప్పేటప్పుడు సమాచ్ఛాదనాత్ అని మాట వాడారు. అక్కడ అది ఔచిత్యం అనమాట. కానీ సుషుప్తి అవస్థలో మాయా సమాచ్ఛాదనం కప్పేసింది. జాగ్రత్త అవస్థలో రకరకాలుగా ప్రపంచాన్ని చూస్తున్నాం. దేనివల్ల, మాయ వల్ల. ఈ రకరకాలుగా లేదు, అది సాపేక్షిక దృష్టి చేత కార్యకారణాత్మక బంధముగా ఉపాధులన్నీ కనబడుతున్నాయి.
ఆత్మ అనేది ఉపాధులకు అతీతం. అది తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చింది. అనాత్మ ఆత్మ, అనాత్మ అంటే ఏమని చెప్పుకున్నాం, నిన్నటి వరకు విన్నదాన్ని బట్టి చెప్పగలగాలి. కనబడుతున్న ఉపాధులు శరీరమే కాదు, శరీరము పదార్థములు, పదార్థ జగత్తు అనాత్మ, పరమార్థం ఆత్మ. అదే ఈ పదార్థ జగత్తు జడం అంతే కదా, ఆత్మ వల్ల అవి చేతనత్వాన్ని పొందుతున్నాయి కానీ వాటికి స్వయంగా చైతన్యం అనేది లేదు గనక అవి జడములు అని చెప్తున్నాం. కానీ అనాత్మ జగత్తు యొక్క లక్షణం ఏది చెప్పండి? జడం. అది అనాత్మ యొక్క లక్షణం జడం. ఈ శరీరం కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, బయట చూస్తున్నటువంటి సమస్త ఉపాధులు కూడా జడములే. జడం ఏం చేస్తుందండి? జడం ఏమీ చేయదు. కనుక జడం వల్ల ప్రమాదం లేదు. పని ఆత్మ వల్ల ప్రమాదం ఉందా? ఆత్మకు అసలు ప్రమాదం అనేదే లేదు. ఆత్మ ఎప్పుడు సచ్చిత్తే నిర్మలమే, దేనికి అంటుంది కనుక ఆత్మకి ప్రమాదం లేదు. అంటే అనాత్మ అయినటువంటి జగత్తుకు కానీ జడం లక్షణం ఉంది కనుక దానివల్ల ప్రమాదం లేదు. ఆత్మ అయినటువంటి దానికి అసలు ప్రమాదం అనేది లేదు, అది ఎప్పుడు సచ్చిత్ ఆనందమై ఉంటుంది కనుక. మరి ఎందువల్ల మనం బాధపడుతున్నాం? దేని నుంచి మనం ఇప్పుడు సమస్య నుంచి పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం? దేనివల్ల? ఇది చెప్పాలండి ఇక్కడ. దేనివల్ల? మాయ చెప్పేస్తే అయిపోయింది. మా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఆత్మ దానికి అది నిర్వికారి, జగత్తు జడం. కానీ ఈ ఆత్మ నుంచి నేను అనే ఒకనొక శక్తిని గ్రహించి ఆ నేననే శక్తిని శరీరంతోనూ ప్రపంచంతోనూ అహం మమ అనే రెండు రూపాలుగా ముడిపెడుతూ ఉన్నటువంటి ఒకనొక గ్రంథి ఉంది, దాన్ని ముడి అంటారు ఇక్కడ. ఆ ముడి పేరే అజ్ఞానపు గ్రంథి. ఈ గ్రంథి దేనికి? ఆత్మకి అనాత్మకి ముడిపెట్టినటువంటి ఆ గ్రంథి పేరు బుద్ధి అన్నారు ఇక్కడ. బుద్ధి అదే అంతఃకరణం అనబడేది. ఈ అంతఃకరణం ఆత్మ యొక్క లక్షణమైన సత్తు చిత్తు అనే దాన్ని తీసుకుంటోంది, ప్రపంచ వస్తువులతో తాదాత్మ్యం చెందుతుంది. ఇది వచ్చింది చిక్కు. కనుక అనాత్మతో అనుబంధం తెచ్చుకుంటూ ఆత్మ నుంచి వచ్చిన నేను ఉన్నాను అనే ముందు చెప్పినటువంటి సదాత్మకం అని ఏది ఉందో, ఎస్యైవ స్ఫురణం సదాత్మకం, స్ఫురణ సత్, ఆ రెండు లక్షణాలు దేనివి? నిన్నటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి మరొక్కసారి చెప్పండి, దేనివి ఆ రెండు లక్షణాలు? ఆత్మవి, జగత్తువి కావు, శరీరానివి కావు. నేను ఉన్నాను అనే శరీరం యొక్క లక్షణం కాదు, అది ఆత్మ యొక్క లక్షణం. కానీ శరీరంగా నేనున్నాను అనిపిస్తున్నప్పుడు ఆత్మ యొక్క లక్షణమైన నేను ఉన్నాననే భావాన్ని ఆ రెండు లక్షణాలు లేని శరీరాదులతో ముడిపెడుతున్నటువంటి అజ్ఞాన అవస్థ బుద్ధికున్నది. కనుక ఇప్పుడు బుద్ధి తన యొక్క ఆ నేను ఉన్నాననే స్ఫురణ దేని నుండి వస్తుందో ఆలోచించి దాని వైపు తిరగగలిగితే తన స్వస్వరూపాన్ని తెలుసుకోగలదు. అది దీని యొక్క పరిష్కారం. అటువైపు తిరగకుండా అనాత్మైన జగత్తును చూసి ఆ సంబంధాలని రకరకాలుగా పెట్టుకుంటూ కార్యకారణ రూపమైనటువంటి సంబంధాలు పెట్టుకుంటూ ఇవి సత్యములను తిరుగుతోంది. దేనివల్ల అంటే అసలు నేను ఉన్నాను అనే సత్ చిత్త యొక్క స్ఫురణ దేనిదో తెలుసుకోలేక ఆ రెండు లక్షణాలు లేని అనాత్మ జగత్తే ఉంది, అదే నేను, అది నాది అనే భ్రాంతి ఏర్పడడం చేత ఈ భ్రాంతే మాయ అనిపించుకుంటుంది, మరొకటి కాదు. కనుక ఇందాక ఎవరో మాయ వల్ల అన్న మాట కరెక్టే, కానీ మా యొక్క స్వరూపం మరొక్కసారి మనం చెప్పుకోవడానికి అనాత్మ యందు ఆత్మభ్రాంతి, ఆత్మని గ్రహించలేకపోవడము అనేటువంటిది. ఈ భ్రాంతే ఇక్కడ ప్రధానంగా విక్షేపము అనే మాటతో చెప్పబడుతుంది. అదే మాయా పరిభ్రామిత, భ్రమణము భ్రాంతి రెండిటికి అర్థం తిరుగుడేనండి. కనుక భ్రమ అన్నా భ్రమణమన్నా ఏమున్నదండి ఇక్కడ? భయాలలో భ్రమలలో భ్రమణము నా బ్రతుకు అని అడుగు భక్తుడు. మన బతుకేమిటాయి అంటే భ్రమలలో భయాలలో భ్రమణము అంతే ఇక్కడ. భ్రమ వల్ల ఏర్పడిన భయం, దానితో తిరుగుతున్న పరిభ్రమణం అంతే ఇక్కడ. అది తెగట్లేదు ఎప్పటికీ కూడా ఈ తిరుగుడు. అందుకు ఈ పరిభ్రామిత అనేది మాయ యొక్క లక్షణం అని తెలుసుకుని ఈ కార్యకారణ సంబంధము కల జగత్తు గురించి ఒక్కసారి ఆలోచన చేస్తూ ఈ కార్యకారణములు సాపేక్షములు అంతేగాని నిదమిత్తము ఇది కారణము ఇది కార్యం అని చెప్పడానికి లేదు. ఇది ఒకదానికొకటి కారణం, మళ్ళీ అదే ఒకదానికి కార్యం అవుతున్నది ఇక్కడ. ఈ విధంగా సాపేక్షములుగా ఉన్నది జగత్తులోని ఉపాధులు. అసలు కారణం ఏది? ఇవన్నీ ఉన్నాయనిపించడానికి అసలు కారణం ఏది? అది మొదటి నుండి మనం చెప్తున్నది ఇక్కడ జన్మాధ్యశత. ఇవన్నీ ఉన్నాయనిపించడానికి అసలు కారణం ఏంటంటే ఉన్న వస్తువు ఒకటి ఉంది, అది అదొకటి ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఇన్ని కెరటాలు అనిపించడానికి కారణం ఎప్పుడు ఉనికి కలిగినటువంటి సముద్రమే ఆ కెరటాల ఉనికికి అస్తిత్వం. అంతేగాని కెరటాలకు విడియైన ఉనికి ఉన్నదా? లేదు. సముద్రము యొక్క ఉనికే కెరటం యొక్క అస్తిత్వం, పరమాత్మ యొక్క యునికే సర్వజీవుల యొక్క అస్తిత్వము. వాళ్ళకంటే అస్తిత్వం లేదు, వాళ్ళ అస్తిత్వం అదే. కనుక అసలు అస్తిత్వం దేనిది?
ఎగ్జిస్టెన్స్ బ్రహ్మమది లేదా పరమాత్మది, అదే నా యొక్క స్వస్వరూపం తెలిసిన వాడికి ఈ జగత్తులో ఉన్న ద్వంద్వరూప బంధములు ఇంక లేవు. అప్పుడు ఆ పురుషుడు వీటిని చూస్తూ ఉన్నప్పటికి కూడా మాయకు చిక్కుబడ్డు, అసలు తన ఉనికి స్వరూపం ఏదుందో దాని ఎందు ఉంటాడు, అప్పుడు వాడు పురుషుడు అవుతున్నట్ట. ఇప్పుడు పురుష శబ్దానికి మరొక అర్థం చెప్తున్నాడు. ఇందులో పరిపూర్ణమేది అసంపూర్ణమేదో నిన్న 4 రోజులు ఉపన్యాసం విన్నవారు నాకు చెప్తే, పరిపూర్ణతత్వం ఆత్మ, అసంపూర్ణం అనాత్మ. ఎందుకంటే అనాత్మలు ఎక్కడికక్కడికి పరిమితి కలిగినటువంటివి, పరిపూర్ణమైనది ఆత్మతత్వం. అది నా యొక్క స్వరూపం తెలిసాక నేనేమయ్యాను, పరిపూర్ణున్నయ్యాను. అపరిపూర్ణమైన దేహాదులు, దేహాదుల వల్ల ప్రాప్తించిన అపరిపూర్ణమైన విషయములు వస్తువులు నేను నావి అనే భ్రాంతి వదిలిపోయింది. దేనివల్ల? గురువు చెప్పినటువంటి ఉపదేశం వల్ల. వదిలిపోయిన తర్వాత నేనేమయ్యాను, నేను పోయానా? శరీరాదులు నేనైనా భ్రాంతి పోయి ఏది సర్వవ్యాపకమై సచ్చిత్తుగా ఉందో, ఏది పరిపూర్ణమై ఉన్నదో అది నేను అని తెలిసినప్పుడు నేను పరిపూర్ణుడయ్యాను కదా. కనుక పూర్ణత్వాత్ పురుష అనే మాటలో పరిపూర్ణుడు పురుషుడు అని శబ్దానికి అర్థం పరిపూర్ణుడు అని అర్థం వచ్చింది. ఇందాకేం అర్థం చెప్పుకున్నాం మొట్టమొదట? నిన్నేం చెప్పాను అడగలేదండి. ఇందాకే దేహమనే పురంలో ఉన్నటువంటి వాడు అన్నాం. ఈ మాట అన్నప్పుడే మన సంస్కృతికి అద్భుతమైన మాట అన్నది. బహుశా దీనికి సమానమైన ఈక్వివాలెంట్ వర్డు ఇప్పుడు ఏ భాషలో అన్నానో ఆ భాషలో లేదండి. పురమునందు ఉన్నవాడు అనే అర్థం చెప్పిన ఒక్క శబ్దం చూపించండి. అసలు నిజానికి ఒక వస్తువుకి కానీ ఒక వ్యక్తికి కానీ ఇన్ని రకాల పదాలు ప్రపంచంలో నాకు ఉన్న పరిమిత జ్ఞానంతో సంస్కృత భాషలోనే నేను కనబడుతుంది, ఎక్కడ కనిపించట్లేదు. అది ఆలోచించండి. ఎందుకంటే వ్యుత్పత్తిని ఆధారం చేసుకుని పుట్టిన భాష కదా. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్, మ్యాన్, అంతకు తప్ప మరో శబ్దం కనబడదు మానవుడికి. కానీ ఎన్ని శబ్దాలు ఇక్కడ చూపిస్తున్నాడు. దేహి అంటాడు, శరీరం కలవాడు కనుక శారీరి అంటాడు. అదేవిధంగా ఇక్కడ పురుషుడు అనే మాట వేశారు. ఇక్కడ పురుషుడు అనే శబ్దాన్ని ఒక్కసారి ఒక మౌనంగా కూర్చుని ఆలోచిస్తే, శబ్దాలకు అర్థం తెలిస్తే చాలండి జ్ఞానం. దానంతరం అదే వస్తుంది. అర్థం తెలుసుకుని పని చేయట్లేదు మనం, అది చేస్తున్న పని. ఇప్పటికైనా అర్థం తెలుసుకుంటే పురుషుడు అంటే మొదటి అర్థం ఏం చెప్పుకున్నాం? పురమునందు ఉన్నవాడు పురుషుడు అంటే శరీరమునందు ఉన్నవాడు. శరీరమునందు ఉన్నవాడు అన్నప్పుడు శరీరం వాడు కాడు అన్నప్పుడు ఆ మాటే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ శరీరం వాడు కాడు, శరీరం వాడు కాడు. ఎందుకంటే కారులో ఉన్నవాడు కారు అవుతాడా, శరీరంలో ఉన్నవాడు శరీరం అవుతాడా, ఇది ఒక్కటి తెలియాలి. ఇక్కడ శరీరంలో ఉన్నవాడు అని చెప్పగానే ఇదేమిటి, శరీరమే నేను కాదా అని ఒక ప్రశ్న పుట్టాలి. అప్పుడు నేనేమిటనేది ఆలోచన చెయ్యాలి. అప్పుడు శరీరం ఏంటో ఆలోచించాలి. శరీరం అంటే కరచరణాది అవయవాలు, వాటి లోపల ఇంద్రియములు మాత్రమే కాదని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఆ లోపల సూక్ష్మ శరీరములు మరొకటి వెలగబెడుతుంది, దాని తర్వాత కారణ శరీరం అని ఇంకోటి వెలగబెడుతుంది. ఈ 3 శరీరములను ప్రకాశింపజేస్తూ దానిలో ఉన్నవాడు ఒకడు. ఈ శరీరాలు పోయినా ఆయన ఏం పోడు ఇక్కడ, అటువంటి వాడు. అది పురుష అనే మాట వేయడంలో అపూర్ణమైన బ్రహ్మతత్వం తాను అని తెలుసుకున్న వాడికి ఇంకా మాయా పరిభ్రమణం లేదు. ఇక్కడ ఎవడైతే ఆ పరమ పురుషుడై ఉన్నాడో, పూర్ణ పురుషుడై ఉన్నాడో, అటువంటి ఆ పరమేశ్వరుడైన దక్షిణామూర్తికి నమస్కారము. అంటే ఆ పూర్ణత్వపదన జీవుడు ఏమవుతున్నాడు, ఈశ్వరునికి అభిన్నుడే అవుతున్నాడని చెప్పడానికే ఈశ్వరో గురురాత్మేతి శ్లోకం కూడా ఇక్కడ గుర్తెచ్చుకోవాల్సింది. ఇక్కడ కనుక విక్షేపాత్మకమైనటువంటి మాయా లక్షణాన్ని ఈ శ్లోకంలో గురువుగారు చెప్తూ, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాది ఆత్మనాభేదత. ఈ ఆత్మనాభేదత అనే మాట కూడా చాలా విశేషం. అంటే పితృపుత్ర మొదలైన స్వరూపములుగా ఆ సంబంధములుగా భేద రూపములచే చూస్తున్నాం. ఇది స్వప్నే జాగ్రత్తివా యయేష పురుషో. స్వప్నంలోనూ జాగ్రత్త అవస్థలోనూ కూడా ఈ భ్రాంతి ఉంటుందయ్యా అన్నాడు. అంటే స్వప్నం ఎంత సత్యమో జాగ్రత్త కూడా అంతే సత్యము అనే విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అయితే స్వప్నం సత్యమని స్వప్నావస్థలు ఉన్నంతసేపు ఎలా అనుకుంటున్నాము, మెలక వచ్చిన తర్వాత కాదని ఎలా తెలుసుకుంటున్నాము, జాగ్రత్త అవస్థ సత్యమనేటువంటి భ్రాంతి కూడా అజ్ఞానం అంతరించే వరకు ఉంటుంది, జ్ఞానం కలిగేక ఉండదు. ఇది స్పష్టంగా బోధిస్తున్నారు. అందుకే జ్ఞానికి మాత్రము ఈ జగత్తు స్వప్నము అనేది భాషిస్తుండేది. ఎవరికి? ఎందువల్ల? జ్ఞానం అంటే ఏమిటి? తన స్వస్వరూపం తెలియడు మరొకటి కాదు. ఇక్కడ దేహాదులు నేననుకునేటువంటి అజ్ఞానవస్థ దాటి స్వస్వరూపం తెలిసింది. అందుకే యోగ వాసిష్టంలో మహానుభావుడు వశిష్ఠుడు వేదాంత శాస్త్రం చెప్తూ ఇది ఎవరు వినాలి అంటే ముందుగానే చెప్పేస్తారండి, ఎవడు అజ్ఞుడో వాడు దీన్ని వినక్కర్లేదన్నాడు, ఎవడు జ్ఞానో వాడికి ఇది అక్కర్లేదన్నాడు. చాలా అద్భుతంగా చెప్పారండి, అజ్ఞుడు ఇది వినక్కర్లేదు, జ్ఞానికి ఇది అక్కర్లేదన్నాడు. మరి ఎవరికి కావాలి?
అజ్ఞత అంటే ఏమిటి అని డెఫినేషన్ ఇక్కడ ఇచ్చేయండి. అజ్ఞాని అంటే మూర్ఖుడని లోకంలో వెంటనే చెప్పేస్తాం. అర్థం మూర్ఖుడని కావచ్చు కానీ శాస్త్రపరంగా అజ్ఞుడు అంటే దేహమే నేననుకుని అను భావించువాడు అజ్ఞుడు. ఒకటే మాట డెఫినేషన్ ఇక్కడ. దేహం నేననుకునే లక్షణం ఉన్నంత వరకు వేదాంత శాస్త్రం అంటపట్టదు. అందుకే వేదాంత శాస్త్రం ముందు మఠం వేసుకూర్చడానికి ప్రాథమిక అర్హత నిత్య అనిత్య వస్తు వివేకం. ఇది చాలా ప్రధానమైనది. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకో. అనిత్యమైనదంతా అనాత్మ లక్షణాలు, ఏది నిత్యమది ఆత్మ. ఇప్పుడు నీ స్వరూపం ఏమిటి చెప్పండి? ఆత్మ. కానీ ఎప్పుడన్నాం ఉపన్యాసం మధ్యలో ప్రశ్నించినప్పుడు చెప్పాం. నిత్యం మనం ఏమనుకుంటున్నాం? అనిత్యమైనవే నేను నాది అనుకోవడం వల్ల యుగాల నుంచి పడి తిరుగుతున్నాను దీంట్లో ఇక్కడ. కనుక దీని నుంచి ఎలా బయటపడతాను అనే భావన అజ్ఞుడు కానివాడికి కలుగుతుంది. జ్ఞాన గమ్యాన్ని చేరిపోయే వాడికి అక్కర్లేదు. ఇక్కడ అజ్ఞుడు కానివాడికి నా స్వరూపం ఇదైతే దీనితో ఎలా బంధింపబడ్డాను అంటే చిజ్జడ గ్రంథి అన్నారు. చిత్తిని జడాన్ని ముడివేసి ఇవ్వడం వల్ల వచ్చినటువంటి చిక్కంతా కూడా. ఆ ముడి ఎక్కడ పడింది? బుద్ధిలో పడింది. కానీ బుద్ధి యందు ఉన్నటువంటి ఆ అజ్ఞానపు గ్రంథి విడిపడిపోతే నీ స్వస్వరూపం తెలుస్తుంది. ఆ గ్రంథి విప్పుడు అంత తేలిక కాదండి. ఒక్కొక్కప్పుడు కొందరు చిక్కుముళ్ళు విప్పడానికి కష్టపడుతుంటే చూసేవాడిని కనిపిస్తుంది, ఇంత కష్టపడుతున్నాడే తీసేవచ్చేమో అని. ఇది నువ్వే తీయని వాడు ఇచ్చాడు అనుకోండి, వీడు మరో రెండు చిక్కులు వేస్తాడు తప్ప వీడు విప్పలేడు. అలాంటి చిక్కుముడి, భయంకరమైన చిక్కుముడి పడిపోయిందండి. కొంతకది ముడిని కూడా తెలియనంత ముడి పడిపోయింది. ఎందుకంటే అజ్ఞానాన్ని గుర్తించాలంటే కొంత జ్ఞానం ఉండాలి. ఇదేమిటి ఇంత ఉపన్యాసం? ఏదో బతికేస్తున్నాం పోతాం అయిపోయింది, దానికోసం కూర్చోబెట్టి ఆత్మని అనాత్మని అర్థం కాంది ఇది ఎందుకండి అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక్కడ వాళ్ళ గురించి ముందే చెప్పాడు అజ్ఞా అని ముందే చెప్పి. అలాంటి వాళ్ళకి అక్కర్లేదు ఈ సబ్జెక్ట్ అన్నాడు. వాళ్ళకి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి కుంకుమ పువ్వు వచ్చేసి వెళ్ళిపోని చెప్తే చాలు వాళ్ళకి ఇక్కడ. మరి ఇదెవరికి? అజ్ఞుడు కాని వాడికి. రెండవది అనిత్యంపై వైరాగ్యం కలగాలి. ఆ నిత్యాన్ని అనుభవానికి తెచ్చుకోవాలనే తీవ్రమైన తపన కలగాలి. దీనికి ముముక్షత్వం అని పేరు. దాని తర్వాత బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం లేక ఎప్పటికప్పుడు రాగద్వేషాలకు లోనవుతూ వీడు నావాడు వీడు పైవాడనే భావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నంతకాలం వేదాంత శాస్త్రం వినడానికి అర్హత ఎక్కడ ఉంటుంది? విన్నా ఏమంటబడుతుందండి ఇక్కడ? ఎందుకంటే ఒక పాత్రని గట్టిగా మూత మూసేసి పైనుండి మీరు గంగాజలం ఎంత ఒలకబోసినా లోపలికి ఒక్క చుక్క వెళ్ళదు. మూత తీయాలి. కనుకనే ఇటువంటి సాధనల ద్వారా హృదయం తెరచుకుంటే గురువు చెప్పే ఆత్మబోధైన హృదయంలోకి ప్రవేశిస్తుంది గంగ అనేది ప్రవహించినట్లుగా. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే సాధన చాలా ప్రధానమైనది. ఆ సాధనకు కావలసిన విచారణంతా గురువుగారు ఇందులో చాలా స్పష్టంగా చూపిస్తూ మాయా పరిభ్రామిత అయినటువంటి జీవుడు ఆ పరిభ్రమణం వల్ల వచ్చే విక్షేపంతో అనాత్మ ప్రతీతి కొనసాగుతూ ఉండడం వల్ల. ఎందుకంటే ఎంత ఉపనిషత్తు విన్నా వేదాంతం విన్నా సస్వరూపం ఇది విన్నా మన కళ్ళ ముందు కొట్టవచ్చినట్టుగా కనబడుతున్నది అనాత్మరూపమైన ప్రపంచమే. అందువల్లనే జడస్వభావమైన అనాత్మకు చిత్స్వభావమైన ఆత్మకు వెయ్యబడిన ముడి ఎప్పుడు పడిందండి? ఇది కూడా ఆలోచించాలి. ఎప్పుడు పడిందని వెతుక్కోవడం కాదు, ఎలా విప్పాలో తెలుసుకో అన్నారు భగవత్పాదుల వారు. ఎప్పుడు పడిందని కాదు కోసం వెతుకుతూ అంటే హిస్టరీ తయారవుతుంది కానీ సొల్యూషన్ తయారవుదని చెప్పాడు ఇక్కడ. అందుకే ఎప్పుడు పడ్డాం, ఎలా వేరుపడ్డాం, ఈ ప్రపంచంలో ఎప్పుడు పడ్డాం అంటే ఎన్ని కోట్లు అయ్యాయో మనకి లెక్కలేదండి. ఎన్ని జన్మలు ఎత్తేమో తెలియదు. కనుక దీని నుంచి ఎలా బయటపడాలి అనేది మాత్రమే చూడాలి. ఎందుకంటే గదిలో చీకటి ఉంది, చీకటి పోవాలని దీపం వెలిగించాలి. అంతే తెలుసుకుంటే చాలు. ఈ గదిలో చీకటి ఎన్నేళ్ల నుంచి ఉంది, 100 ఏళ్ళ నుంచి ఉందా, 200 ఏళ్ళ నుంచి ఉందా, 10 ఏళ్ళ నుంచి ఉందా తెలుసుకుని ఏం చేస్తాం? 2 రోజుల నుంచి ఉన్నా, 200 ఏళ్ల నుంచి ఉన్నా పరిష్కారం ఒక్కటే, అప్పుడు దీపం వెలిగించుకోవడం, చీకటిని పోగొట్టుకోవడం, అంతే అంతే కదా. 200 ఏళ్ల నుంచి ఉన్న చీకటికి పోగొట్టడానికి ఒక పరిష్కారము, 2 రోజుల నుంచి ఉన్న చీకటికి పోగొట్టుకోవడానికి మరొక పరిష్కారం ఉన్నాయా చెప్పండి? ఎన్నేళ్ల నుంచి ఉన్న పరిష్కారం ఒక్కటే, దీపం వెలిగించడం, వెలిగించిన క్షణంలో చీకటి పోవడం. కనుకనే ఆత్మజ్ఞానమనే జ్యోతి వెలిగించడం, అజ్ఞానమనే చీకటిని తొలగించడం, అంతే పరిష్కారం ఇక్కడ. నువ్వు దాని చరిత్రలు వెతక్కు, పడిందంతే ముడి, ఆ ముడిని విప్పుకో అని. గ్రంథిర్నామ సత్య అసత్య అనిరూపకం అన్నాడు ఇక్కడ. గ్రంథి అనగా సత్యమేదో అసత్యమేదో వేరు చూసి చూడలేని ముడి ఏదో అదే గ్రంథి. దీన్ని గ్రంథి అంటారు. భిద్యతే హృదయ గ్రంథి, ఛిద్యంతే సర్వ సంశయా, క్షీయంతే చాస్య సర్వాణి, తస్మిన్ దృష్టే పరావరే. ఆ మాట అక్కడ చెప్పబడుతున్నది. అలాగే శంకరాచార్యుల వారే కఠోపనిషత్ భాష్యంలో హృదయ గ్రంథి అవిద్యావాసన ప్రచయో
బుద్ధ్యాశ్రయ ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ జీవభావం అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు. ఎందుకంటే మోక్షం పొందవలసింది ఎవడు? జీవుడు కదా. అంటే జీవుడు అని కూడా ఉన్నాడని వేరు ఒప్పుకున్నట్టే కదా మీరు. అంటే మేము ఒప్పుకోం జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటాం. అటువంటప్పుడు మరి పరిష్కారం ఎందుకు? ఇద్దరు ఒకటే అయినప్పుడు, అంటే ఇద్దరే ఒకటే అయినప్పటికీ కూడా ఇద్దరు ఒకటే అని తెలియట్లేదు ఎవరికి? మళ్ళీ అన్నారుగా, జీవుడు ఎవరు? వేరు ఉన్నాడా ఒకడు? వేరుగా ఉంటే ఎప్పటికీ ఒకటి కాలేడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ వేరుగా ఉంటే ఎప్పటికీ ఒకటి కాలేడు. ఇది బాగా గమనించవలసిన అంశం. ఇక్కడ ఒక వస్తువు ఇంకొక దానికి వేరుగా ఉంటే విజాతీయం అంటారు. విజాతీయం ఎప్పుడు ఒకటి కాదు, సజాతీయం ఒకటి అవుతుంది. ఎందుకంటే నది వెళ్ళి సముద్రంలో కలిస్తే సముద్రం అవుతుంది. ఎందుకు? రెండిట్లో జలం అనే సజాతీయ లక్షణం ఉండడం చేత. ఇక్కడ కనుక జీవుడు అసలు స్వరూపం సచ్చిత్ అనే జలమే, పరమాత్మ అసలు స్వరూపం సచ్చిత్ అనే సముద్రమే. కానీ నేను సచ్చిద్రూపుడిని జీవుడు తెలుసుకుంటే నదిలాగా సచ్చిద్రూపుడిని పరమాత్మలో లయమవగలుగుతున్నాడు. ఇక్కడ అది గమనించవలసిన అవసరం. మరి ఇక్కడ తెలుసుకోవలసిన వాడు, ముక్తి పొందవలసిన వాడు ఎవడు అంటే, నిన్న మనం చెప్పుకున్న దీనికి ఉదాహరణ, బుద్ధియందు ప్రతిబింబించే ఈశ్వర చైతన్యమును జీవుడు అంటారు. ఇది తెలుసుకుంటే చాలు. బుద్ధియందు లేదా అంతఃకరణమునందు ప్రతిబింబిస్తున్న ఈశ్వర చైతన్యము జీవుడు. దీనికి మొదటి రోజు నుంచి ఒక ఉదాహరణ పెట్టుకుంటూ మేడ కట్టుకుంటూ వచ్చాం. అద్దమునందు ప్రతిఫలించే సూర్యుడు జీవుడు, ఆకాశమునందు ప్రతిఫలించే సూర్యుడు ఈశ్వరుడు. తెలిసింది కదా? తెలిసిందా? ఏం తెలిసింది? అద్దంలో ప్రతిఫలించే సూర్యుడు జీవుడు, ఆకాశమునందు ప్రతిఫలించే అనకూడదు, ఆకాశమునందు ప్రకాశించే సూర్యుడు జీవుడు. ఇప్పుడు రెండున్నాయా లేదా? ఉన్నాయి. ఎందుకంటే అద్దములో ప్రతిఫలించే సూర్యుడి వల్ల ఒక ప్రయోజనం ఉంది. దాని నుంచి గోడ అన్ని వెలిగిస్తున్నాడు ఎవడు? అద్దంలో ఉన్నటువంటి ప్రతిఫలన రూపు సూర్యుడు. కనుక గోడని వాటన్ని వెలిగించువాడు అద్దములో ఉన్న సూర్యుడు, ఆకాశమును ప్రకాశింపజేయవాడు ఆకాశములో ఉన్న సూర్యుడు. కనుక ఇద్దరున్నారు కదా. అది ఎలాగైతే ఇద్దరని చెప్పుకున్నామో, అంతఃకరణమునందు ప్రతిబింబిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని అంతఃకరణం గ్రహించి తనదైన అంతఃకరణ వికారాన్ని కలుపుకొని ఈ రెండింటిని వ్యవహరిస్తూ జీవుడు ఉంటుంది. కానీ నిజానికి ఆ ప్రతిబింబం ప్రకాశిస్తున్న సూర్యుడి కంటే వేరుగా ఉందా చెప్పండి. ఇక్కడ ఎంతమందైనా నేను జీవాత్మ గురించి పరమాత్మ గురించి అడగట్లే, అర్థం గురించి ఆకాశం గురించి చెప్తున్నా. ఇక్కడ ఇది సింపుల్గానే చెప్పచ్చు, వేరుగా లేదు కదా. కానీ నువ్వు అద్దంతో కలిపి చూస్తూ వేరుగా ఉందనుకుంటున్నావు. కానీ నిజానికి అద్దంలో ప్రతిఫలించినంత మాత్రాన సూర్యుడు అద్దంలో ఇమిడిపోయాడా చెప్పండి. ఇక్కడ ఇమడలేదు. మీరు అద్దం చూపిస్తే సూర్యుడు అందులో ఒక చోట ఇలా కనబడ్డట్టు కనబడతాడు, కానీ ఇమిడినట్టు కనబడుతున్నాడు కదా. కానీ బ్రహ్మము అవిద్య చేత బంధింపబడి జీవుడు అనిపించుకుంటున్నాడు అన్నాడు ఒక తత్వవేత్త. కరెక్టే అని చెప్పాడు. అవిద్య చేత బంధింపబడితే బ్రహ్మం ఎలా అవుతాడు అని బంధింపబడ్డ కదా. అంటే అద్దం ఫ్రేములో సూర్యుడు ఇమిడిపోయినట్లుగా అని తెలుసుకోవాలి. ఇక్కడ అద్దం ఫ్రేములో సూర్యుడు ఇమిడిపోయాడా? ఇమిడిపోయినట్టుగా అన్నాం అందుకే, కానీ ఇమడలేదు. అలాగే బుద్ధి యందు ఆత్మ ఇమిడినట్టుగా కనిపిస్తోంది, కానీ దానికి అంటలేదు. ఇక్కడ బుద్ధి ఆత్మ చైతన్యం గ్రహించి తన యొక్క వికారాలన్నిటి దాంతో కలబోసుకుని ఆ వికారములతో నేను ఉన్నాను అనుకుంటుంది. అందులో నేను ఉన్నాను అనేది ఆత్మ యొక్క లక్షణం, వికారములు బుద్ధి యొక్క లక్షణం. ఆ రెండు కలిపేసుకుని చూడటం వల్ల చిజ్జడ గ్రంథి ఏర్పడింది అన్నాడు ఇక్కడ. ఇప్పుడు వికారాలు తొలగించు. అందుకు ఒక ఆయన గొప్ప మాట చెప్పాడు, అలలు లేని కొలను ఆత్మ అయితే అల మనస్సు అన్నాడు. ఇదొక్కటి ఆలోచించండి చాలు, ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ అల మనస్సు అనగానే అలలు ఎన్నుంటే లెక్కెట్టలేం. కొలను కొలనొక్కటే, అలలు ఎన్నో. కనుకనే అలలొచ్చిన ప్రతిసారి కొలను జ్ఞానం ఉండట్లేదు. అలలు 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 అంటున్నాము. అలలు అనేది బహువచనం, కొలనేది ఏకవచనం. కానీ అలలుగా నువ్వు చూస్తున్నంతసేపు ఏకమైన కొలను తెలియబడట్లేదు. పైగా అలలుకి అంతు పొంతు ఉందా? ఒకటైన తర్వాత ఒకటొకైన తర్వాత కొడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒక అల కంటే మరొకటి విభిన్నంగానే ఉంటుంది. ఇక్కడ ఇది మాయా పరిభ్రామిత, అల వస్తూనే ఉంది పోతూనే ఉన్నాయి. ఏమిటి అలలు? కొలను అలాగే ఉన్నది. ఇక్కడ చూశారు. ఇక్కడ అయితే ఈ అలలు కొలనుకి వేరుగా ఉన్నాయా చెప్పండి? లేవు కదా. కొలన అనేది లేకపోతే అలలకి వేరు అస్తిత్వం ఉందా? కానీ అల ఉందిగా అనడానికి కానీ అల ఉంది అనిపించడానికి కానీ ఆధారం ఏది? కొలనేగా. కనుక ఉంది ఉంది అనిపిస్తోంది అనే అస్థికి భాతికి ఆధారం కొలను లాంటి పరమాత్మ. అల అనేటువంటిది మనస్సు లేదా అంతఃకరణం. అది ఈ ఆలోచనలు ఇవన్నీ. మరి బుద్ధి అంటే మనస్సు అంటే ఏమిటండి? ఆలోచన తప్ప మరి ఏదైనా ఉన్నా చెప్పండి. మరో వస్తువా బుద్ధి అనేదాన్ని ఎలా పోల్చుకుంటూ ఆలోచన బట్టే
అవునా లేదా? నా మనస్సు అంటే ఆలోచనలు బట్టే, సంకల్ప వికల్పాలు బట్టే, వీటి బట్టే చెప్తున్నావు. కనుక ఈ ఆలోచన సంకల్ప వికల్పాలు అలల లక్షణం, అంటే బుద్ధి మనస్సు యొక్క వికారములే, కానీ ఆత్మ యొక్క వికారములు కావు. కానీ ఆత్మ లేనిది ఈ బుద్ధి యొక్క వికారములు కూడా తెలియబడట్లేదు. ఇది ఆలోచించవలసినటువంటి అంశం ఇక్కడ. అందుకే ఏ ఆలోచన స్థితిలో నువ్వు నిన్ను నువ్వు తెలుసుకోగలవు అన్నాడు. ఈ మాట చెప్పగానే ఏ ఆలోచన స్థితి లేనిది అనేది ఏమిటండి అని ఆలోచన మొదలవుతుంది, అది ప్రమాదం. కనుక ఒక ఆలోచనకి రెండవ ఆలోచనకి మధ్యలో ఏ ఆలోచన లేని ఒక సూక్ష్మమైన కాలం ఉంటుందిట. ఇది చాలా కష్టమైన అంశం ఇక్కడ. ఎందుకంటే ఆలోచన వెంటనే ఆలోచన వచ్చేస్తూ ఉంటే ఆలోచన లేని స్థితి గురించి ఆలోచించగలమా చెప్పండి ఇక్కడ. కనుక రెండు ఆలోచనల మధ్యలో ఒక సూక్ష్మమైన విరామం ఉంటుంది అండి, అత్యంత సూక్ష్మ విరామం. ఆ విరామంలో ఏ ఆలోచన ఉండదు. ఆ స్థితి అసలైన ఆత్మ యొక్క స్థితిట. అది పట్టుకోవడం అంటే సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. అని రెండు ఆలోచనల మధ్య స్థితిలో ఆత్మ యొక్క ఉనికి ఉంటుంది. అంటే ఆలోచనల్లో ఉనికి లేదా? ఉదాహరణ ఏకాగ్రంగా విన్నవాళ్ళు చెప్పగలరు, ఆలోచనలో కూడా ఉనికి ఉంది కానీ ఆలోచన అనేది పైన కనబడడం వల్ల ఉనికి అనేది తెలియబడట్లేదు. కానీ రెండు ఆలోచనల నడుమ ఉన్నటువంటి సూక్ష్మ విరామాన్ని పట్టుకోగలిగితే అది నీ యొక్క స్వస్వరూపమైన ఆత్మ. కనుకనే ఆలోచన అని క్రియ ఆగిపోయిన కొలను ఆత్మ అయితే ఆలోచన అని అల కదులుతూ ఉన్నది మనస్సు అవుతున్నది లేదా అంతఃకరణ అవుతున్నది. ఇది బుద్ధి యందు ఉన్నటువంటి పరమాత్మ అంటే ఏమిటో గ్రహించగలగారు ఇక్కడ. దీనినే రెండు ఆలోచనల నడిమి కాలాన్ని సంధి అంటారు ఇక్కడ. ఆ సంధి స్థితిలో నీ బుద్ధిని ఏకాగ్రంగా ఉంచడాన్ని సంధ్య అంటారు ఇక్కడ. ఆ సంధి స్థితిలో నీ మనస్సు నిలపగలిగితే అది మామూలుగా నిలపగలవా? మనస్సు నిలపాలంటే దాన్ని ధ్యానం అంటారు కదా, ఇది మామూలు ధ్యానం సరిపోదు. సమ్యక్ ధ్యానం సంధ్య అన్నారు ఇక్కడ. సమ్యక్ ధ్యానం వేస్తే కానీ సంధి అనే దాన్ని తెలుసుకోలేవు. దీన్ని ఉపనిషత్తు సంధయో రఖిల వృత్తిషు అని చెప్తుంది ఇక్కడ. ప్రతి రెండు వృత్తుల నడుమ విరామ సమయం. ఇంత చెప్పిన ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి దక్షిణామూర్తి అనుగ్రహం వల్ల ప్రయత్నం చేద్దాం. ఒక పూసల హారం తీసుకోండి. పూసల హారంలో మనకు కనబడుతున్నది ఏంటి? పూసలు. కానీ హారం అని మీరు పేరు పెట్టారు అంటే ఆ పూసలన్నిటినీ ఆధారంగా ఒక దారం ఉంది, అవునా లేదా? దారం ఆధారంగా ఉంటేనే హారం అనేది తయారైంది. కనుక పూసల హారంలో వాటన్నిటి కలుపుతూ ఉన్నది ఏది? దారం. కానీ మీరు హారం చూస్తున్నంతసేపు దారం కనబడుతుందా అన్నాడు ఇక్కడ. కనబడట్లేదు, చూసారా? అప్పుడు దారం లేదనగలరా? లేదంటారా? ఆలోచిస్తున్నారా అందామా లేదా అని? హారం అనగానే ఇంప్లైడ్ దారం కూడా ఉందని అర్థం. కనబడలేదు కానీ ఒప్పుకున్నారు. అరే హారంలోనే ఆధారంగా ఉన్న దారం కనబడకపోయినా ఉందని ఎలా ఒప్పుకుంటున్నారో కనబడుతున్న ప్రపంచానికి ఆధారంగా ఉన్న పరమాత్మను కూడా అలాగే ఒప్పుకోన్నాడు ఇక్కడ. అయితే ఒప్పుకుంటాం కానీ చూసేది ఎలాగా అంటే దానికి ఒక మార్గం ఉందిట. రెండు పూసలను కొంచెం ఎడం చేయండి, దాని మధ్యలో దారం కనబడుతుంది అన్నాడు ఇక్కడ. రెండు పూసలను ఎడము చేస్తే దారం కనబడ్డట్టు రెండు ఆలోచనలను పూసల నడుమ ఆత్మ అనే వస్తువు కనబడుతుంది ఇక్కడ అన్నాడు ఇక్కడ. అయితే దారం ఎక్కడుంది? రెండు పూసల మధ్యలో. రెండు పూసల మధ్యలో కాదు, అన్ని పూసలకు ఆధారంగా ఉంది. నీ అన్ని ఆలోచనలకు ఆధారంగా సచ్చిత్తని స్ఫురణగా ఆధారమైన దారంలా పరమాత్మ ఉన్నాడు ఇక్కడ. ఈ ఆలోచనలకు ఆధారంగా ఉన్నవాడిని చూడాలంటే ఏ ఆలోచన ఉండకూడదు ఇక్కడ. ఆ స్థితి రావడానికే ధ్యానం, ఏకాగ్రం, అంతర్ముఖ స్థితి లభిస్తుంది ఇక్కడ. ఆ దారంగా ఏదుంది? అది నా స్వస్వరూపం. స్వస్వరూపం దారం అయినప్పుడు ఈ పూసలు కాకపోతే మరో పూసలు అల్లుకుంటుంది, పూసలు పోతాయని బాధ ఉండదండి ఇక్కడ. ఈ స్థితి తెలియాలి ఇక్కడ. అందుకే అద్భుతమైన మాట ఆత్మతత్వం, బుద్ధి, ఈ రెండింటికి ఉన్నటువంటి అనుబంధాన్ని మనం తెలుసుకున్నాం. అది ఇది కలిపి ఒకటిగా చూడటమే హృదయ గ్రంథి. అది అవిద్యావాసన ప్రచయ బుద్ధి ఆశ్రయ అన్నారు ఇక్కడ. అది బుద్ధిని ఆశ్రయించుకుని ఉంటుంది. నా ఆత్మాశ్రయ అది ఆత్మను ఆశ్రయించుకుని ఉండదు అన్నాడు చూడండి ఇక్కడ. అంటే భ్రాంతి అనేది బుద్ధికి కలుగుతోంది కానీ ఆత్మకు కలగట్లేదు. ఇది గ్రహించవలసిన అంశం ఇక్కడ అని చక్కగా బోధించి, ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్రియా బుద్ధ్యా సుసూక్ష్మయా సూక్ష్మదర్శిభి అంటుంది కఠ ఉపనిషత్తు ఇక్కడ. ఎంత చక్కని మాట చెప్పిందంటే, పూసలన్నిట్లో ఉన్నటువంటి దారాన్ని తెలుసుకోవడానికి రెండిటిని విడిగా చేసి చూడడం అనేది ఎంత అవసరమో, రెండు ఆలోచనల నడుమ ఉన్నటువంటి నిర్మలమైన కేవల ఉనికి మాత్రమైన చైతన్యాన్ని చూడాలన్న అలాంటి ప్రయత్నం ఒకటి చేయాలి. ఆ ప్రయత్నం అంత తేలిక? నిజానికి అన్నిట్లోది ఉంది,
ఏషా సర్వేషు భూతేషు గూఢ ఆత్మా న ప్రకాశతే, అందరిలో గూఢముగా ఉన్న ఆత్మ న ప్రకాశతే అంటే తెలియబడట్లేదు అన్నాడు. ఇక్కడ తెలియాలంటే దృశ్యతేతు అగ్రియా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివి, ఆ సూక్ష్మదర్శనం చెయ్యగలిగే నైపుణ్యం కలిగిన యోగులు అగ్రియా బుద్ధ్య. అగ్రియా అంటే ఏకాగ్రమే కొన తేలిన పదును తేలినటువంటి సుసూక్ష్మమైన బుద్ధితో వాళ్ళు గ్రహించగలరు. ఇది ఎలాంటిదంటే సూదిలో దారం ఎక్కించడం తెలుసు కదండి మీకు, చూసారు ఆత్మతత్వం తెలియడానికి హారాలు దారాలు సముద్రాలు కెరటాలు సూదులు కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ. అయితే ఇవన్నీ దృష్టాంతాలే, దృష్టాంతాలు సిద్ధాంతాలు కావు, సిద్ధాంతం అర్థం చేసుకోవడానికి పనికొస్తాయి అది తెలుసుకోండి. అంటే దృష్టాంతం ఎంతవరకు గ్రాహ్యం అంటే ఏకదేశ గ్రాహ్యం, అది అర్థం చేసుకోవడం వరకు తీసుకోవాలి, కానీ అదే దృష్టాంతం పట్టుకుని పరతత్వం తెలుసుకునే వరకు లాగలేము అక్కడికక్కడే. ఎందుకంటే పరతత్వం వస్తువు కాదు, దృష్టాంత వస్తువు. అందుకే ఇది వస్తువు కనుక కొంతమేరకు సహకరిస్తుందే తప్ప దృష్టాంతం పూర్ణంగా పరతత్వాన్ని తెలియదు. ఈ చెప్తున్న సత్యమైన ఒప్పుదల కోసం దృష్టాంతం పనికొస్తుంది, కానీ సిద్ధాంతం అనుభవానికి రావాలంటే మాత్రం సాధన 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 మరకట్లేదు. ఇక్కడ ఏకాగ్రతగా ఉండాలి, అనిత్య వస్తువులు మనసు మీద పడుతున్న ప్రతిసారి దాన్ని పరిహరిస్తూ ఉండాలి. పరిహరించాలంటే దాన్ని అటాచ్మెంట్ తగ్గించుకోవాలి, దాని పేరే వైరాగ్యం అనుకోటి కాదు ఇక్కడ. ఈ వివేక వైరాగ్యాలు శమధమాదులు తితీక్ష ముముక్షత్వము ఇత్యాదులు అన్నీ పెంచుకుంటే కానీ రాదు. అలా పెంచుకుని సాధనతో బుద్ధిని పదును తేలించాలంటే సూదులోకి దారం ఎక్కించేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఎక్కట్లేదంటే మరొకసారి దారాన్ని ఇలా పదును చేస్తాం, సన్నగా చేసి ప్రవేశింపజేస్తాం. ఇక్కడ అంత సూక్ష్మమైన రంధ్రంలోకి దారం వెళ్ళడానికి ఎంత కష్టపడుతుందో, రెండు ఆలోచనల నడిమి ఉన్నటువంటి ఆ పూర్ణమైన చైతన్యాన్ని తెలుసుకోవడానికి బుద్ధి అంత కష్టపడాల్సింది. అది అగ్రియా సూక్ష్మయా బుద్ధ్యా అన్నారు ఇక్కడ. అది ఎవరు చేయగలరు? సూక్ష్మదర్శిభి. అందుకే పరమేశ్వర ఆత్మరూపుడమైన పరమేశ్వర జగత్తుకు అధిష్టానమైన పరమాత్మ. అధిష్టానం అంటే ఆధారం అండి. ఇందాక చెప్పినట్టు అలలుకి కొలను అధిష్టానం, కెరటాలకి సముద్రం అధిష్టానం, పూసలకి దారం అధిష్టానం. అధిష్టానమే సత్య వస్తువు, అధిష్టం ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నవన్నీ కూడాను అనాత్మలే, అధిష్టానమే ఆత్మ వస్తువు, అది నా స్వరూపము ఇది తెలుసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. అధిష్టాన రూపమైన పరమాత్మని తెలుసుకోవాలంటే సూక్ష్మమైన పదును తేలిన బుద్ధికి మాత్రమే సాధ్యం. అది సాధకులు తెచ్చుకోగలరు. హఠాత్తుగా రాదా బుద్ధి, ఏమిటా అంత సూక్ష్మబుద్ధి నాకు లేదండి అనుకో, దారం లోపలికి వెళ్ళకపోతే ఎలా పదును చేస్తున్నావు? సూక్ష్మబుద్ధి లేనదను లేదనుకుంటే సూక్ష్మం తెచ్చుకునే ప్రయత్నం చేయి. ఈ శరీరంతో ఉండగా ప్రయత్నం చెయ్యలేకపోతే మళ్ళీ ప్రయత్నం చేయడానికి తగిన ఇలాంటి శరీరాలు వస్తాయని గ్యారంటీ లేదు. కనుక ఇప్పుడే ఈ శరీరం వచ్చినప్పుడే చేయాలి. అయ్యో చెప్పారు కానీ నా వల్ల అవుతుందని అంటే నీ వల్ల కాదు కదా, మళ్ళీ జన్మలు ఎత్తుతావు, మళ్ళీ ఇలాంటి ఉపాధి వస్తుందని తెలుసుకోలేవు. అందుకే ప్రయత్నం చేయి, సాధన చేయి. ఈ రహస్యాన్ని నిశిత ధీదృశ నిష్ఠితాయతే నమశివాయ నటేశ్వరాయ అనడం జరిగింది శివపదం. నిశిత ధీదృశ నిష్ఠితాయ అది దాని యొక్క పదం. నిశితమైన బుద్ధి అనబడే దృష్టికి నిష్ఠితమై అంటే ఆధారమై సత్యమై కనబడే పరమేశ్వరానికి నమస్కారం అని దాని యొక్క భావం. అది దృశ్యతే త్వగ్రియా బుద్ధ్య సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. అందుకే మనస్సుకే ఈ పని చెప్పాలండి. ఇదంతా ఎవరికి? మనస్సే చేయాల్సిన సాధన అంతే కదా. మనస్సే ఆత్మ కాదు, కానీ మనస్సే ఆత్మని భ్రాంతి ఉంది. ఆ మనస్సు వల్ల ప్రపంచమే సత్యమని భ్రాంతి ఏర్పడింది, కానీ ట్రీట్మెంట్ ఇప్పుడు మనస్సుకే. అందుకే మనస్సుతో పరమాత్మను తెలుసుకోలేవు అని చెప్తూనే మనస్సుతో మాత్రమే తెలుసుకోవాలి అని ఉపనిషత్తు రెండును గొప్ప చిక్కండి. అంటే సాధన లేనిది సంస్కారము లేనిది అయిన మనస్సుతో తెలుసుకోలేవు, సాధన చేత సంస్కరింపబడ్డ మనస్సుతో తెలుసుకోగలవు. ఇది దీని యొక్క అర్థం అండి ఇక్కడ ప్రధానంగా. కానీ మనస్సుతో తెలుసుకోగలమంటే అర్థం ఏంటి కదా. అందుకే అగ్రియ బుద్ధ్య సూక్ష్మయ సూక్ష్మదర్శిభి దృశ్యతే ఇంత చక్కగా శాస్త్రం చెప్తున్నది. అందుకే మనస్సుకు ఒక దృష్టి అలవాటైపోయింది, దాని పేరు ఉపచీయమాన దృష్టి అంటారు ఇక్కడ. ఆ దృష్టి కాకుండా అపచీయమాన దృష్టి అలవాటు చేసుకున్నాడు. ఉపచీయమాన దృష్టి అపచీయమాన దృష్టి అంటే ఏమిటో కాదండి ఇక్కడ. ఒక్కొక్క వస్తువుని చూస్తూ ఈ వస్తువు నాకు నచ్చినది ఈ వస్తువు నాకు నచ్చనది అంటూ ఈ వస్తువులు ఏరుకుంటూ కూర్చునే దృష్టి పేరు ఉపచయమానం. ఈ వస్తువు అసలు నా స్వరూపం కాదు, ఇది ఆత్మ కాదు అంటూ దాని యందు ఆస్థను దృష్టిని అనుబంధాన్ని ఒక్కొక్కటి తొలగించు రాకుంటూ రావడం అపచయమాన దృష్టి. ఇది అలవాటు చేసుకో, ఈ దృష్టి విడిచిపెట్టి ఆ దృష్టి. కానీ అనాత్మ పరిహారం ఆత్మవస్తు గ్రహణం అనేదే సాధన, మరొకటి కాదు ఇక్కడ. ఎప్పుడెప్పుడు అనాత్మ వస్తువు వచ్చిందో వెంటనే దాన్ని నా ఇతి అంటూ వెళ్ళవలసిందే. దీని నేతి నేతి అంటారు ఇక్కడ
విశేషమైన అంశము. ఈ విధంగా వివరిస్తూ 8వ శ్లోకం పూర్తయింది. ఇప్పుడు మనం 9వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 9వ శ్లోకంలో చూపిస్తున్న అత్యద్భుతమైన అంశం ఏమిటి అంటే సాధనాపరమైనటువంటి అంశం. ఈ పరతత్వాన్ని తెలుసుకోవడానికి ఏ విధమైన సాధన చేయాలి అనేటువంటిది చక్కటి బోధించారు. దీన్ని కొంతమంది ఏమన్నారంటే ఇది ఉపాసనారూపమైన శ్లోకము అన్నారు. ఇక్కడ దక్షిణామూర్తిని ఇంతవరకు మనం జ్ఞానమిచ్చే గురువుగా చెప్పుకుంటూ క్రమంగా ఎటు వెళ్ళిపోయామంటే జ్ఞానమిచ్చే గురువే కాదు జ్ఞానమే అయిన, జ్ఞానమనగా ఆత్మరూపుడే అయిన అని తెలుసుకోగలిగాం. కనుక మనం దక్షిణామూర్తి గురువుగా ఎవరిని నమస్కారం చేస్తున్నా పరమేశ్వరుని ఆత్మగా తెలుసుకున్నాం. ఇంతవరకు ఆత్మను తెలియజెయ్యమని పరమేశ్వరుని అంటూ నువ్వే ఆత్మవి అని గ్రహించగలిగాం. ఎందుకంటే ఆయన అధిష్టానంగా ఉన్నది బ్రహ్మమే, అధిష్టానమే ఆత్మను మనం తెలుసుకున్నాం గనక అతడే అని గ్రహించాం. ఆ గ్రహింపుకి ఆయన ముందు ఉపాసన చేయాలన్నాడు. అందుకే దేవతారాధన వేరు, సగుణ బ్రహ్మోపాసన వేరు, రెండికి చాలా తేడా ఉందండి. దేవతారాధకులు చాలామంది ఉంటారు, అంటే ఫలానా కోరిక కోసం ఫలానా వ్రతం, ధనుర్మాసం అంతా తిరుప్పావి చదువుతాం, ఎందుకు ఆ సమయంలో విష్ణువుని పూజించాలట, కార్తీక మాసం అంతా శివుడి కోసం దీపాలు వెలిగిస్తాం, అయిపోయింది పెద్ద సాధకులం, మనకు మోక్షం గ్యారంటీ, చిట్ట చివరి స్థితికి వచ్చేటప్పటికల్లా విమానం మన ఇంటి ముందు ఆగును మనల్ని తీసుకుపోగును. కానీ దక్షిణామూర్తి స్తోత్రం చదివితే విమానాలు వెళ్ళే లోకాల్లో పరమాత్మ లేడు, నీలోనే ఉన్నాడు, గట్టిగా ఆలోచిస్తూ నువ్వై ఉన్నాడు అని చెప్తుంది ఇక్కడ. అది తెలుసుకునే వరకు మోక్షం లేదంటున్నావు, ఏమిటి చిక్కు అంటే ఇన్నాళ్ళు దేవతారాధన చేశాం. అందుకే ఉపనిషత్తు మాట చెప్తుంది, దేవతని తనకు వేరుగా ఉపాసించేవాడిని పశువందురు అన్నాడు. నేనం లేదండి ఉపనిషత్తు అంది, ఇక్కడ నేనేమండి అనికి. తనకు వేరుగా అంటే అర్థం ఏంటి, తాను అనబడుతూ. తనకు వేరుగా అంటే నేను దేవుడు ఒకటేను, రేపు పొద్దున్న నా ఫోటో పెట్టుకుని దండేసుకోవడం కాదు. ఇక్కడ మన మొహాలకు దండాలు కావండి, ఇక్కడ మన మొహాన్ని కూడా ప్రకాశింపజేసి ఆత్మరూపం, దాని ఫోటో లేదు దండ లేదు, ఆ ఆత్మయే దైవముగా నువ్వు గ్రహించగలగాలి, ఆ పరమాత్మ స్వరూపం, అది ఉపాసన. అందుకే బ్రహ్మము సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అన్నారు. నిర్గుణముగా ఆత్మరూపుడు ఉన్నాడు, సగుణముగా అంటే విశ్వమునందు తానే అధిష్టానముగా ఉన్నాడు, విశ్వముతో కలిపి ఆయన్ని చూస్తున్నాం. అప్పుడు ఆయన తప్ప విశ్వమంతా మరి విశ్వం వేరుగా లేదు. మిథ్యా సత్యం అంటే పెద్ద భయపడనక్కర్లేదండి. జగన్ మిథ్య అంటే జగత్తు బ్రహ్మమునకు వేరుగా ఉందనుకునుట మిథ్య. జగత్తు బ్రహ్మము తప్ప మరుగుడు కాదు, బ్రహ్మము తప్ప మరుగుడు కాదు అన్నప్పుడు జగత్తులో నామరూపాలు అన్నీ కనబడు, బ్రహ్మమే కనబడతారు ఇక్కడ. ఇది విషయం, ఇది తెలియక జగన్ మిథ్య అనగానే ప్రపంచం లేదేమో లేదేమో అనుకుంటున్నారు. ఒక 10 ఆభరణాలు పెట్టారు, ఒక పెద్ద ఆయన వచ్చి అంత బంగారము అన్నాడు, ఇంకొకరు వచ్చి ఎన్ని నగలు ఉన్నారు, ఏది కరెక్ట్? రెండు కరెక్టేనే. నగలన్నైనా ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం గుర్తుపెట్టుకుంటే బంగారమే నగ అవుతుంది అని గొక్కడు తెలుసుకుంటే ఈ నగ ఆ నగ అన్నిట్లో విడవకుండా ఉన్నదేది బంగారమేగా. అదొక్కడు తెలిస్తే ప్రపంచమంతా పరమాత్మ నుంచి కలిగినప్పుడు పరమాత్మ కంటే వేరే సత్తా ప్రపంచానికి లేదు, వేరే ఉనికి లేదు, పరమాత్మ ఉనికియే ఉన్నాడు, ఉనికియే అసలు అధిష్టానం గనక పరమేశ్వరునికి భిన్నముగా లేదు అని తెలుసుకో. ఇది చెప్పినంత తేలిక, అందుకే సాధన చేయి. ఎలా చేయాలి? భూరం భాంసన్నల్లో నిలోంబర మహర్నాథో హిమాంశుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కన్క్లూడింగ్ శ్లోకం అంటారండి దీన్ని. ఇక్కడ ఈ సామాన్యమైన శ్లోకం కాదు, మొత్తం ఇది నవకం అని చెప్పాలి. 10వది ఫలశ్రుతి అనుకున్నాం గనక నవకం, దక్షిణామూర్తి నవకం. ఇందులో అష్టకం అంతా కూడాను స్వరూపము స్వభావము సమస్య పరిష్కారము ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే మొత్తం సమస్య పరిష్కారం కావడానికి కావలసిన చికిత్స చెప్తున్నాడండి. ఇక్కడ మొత్తం 9 శ్లోకాల ప్రణాళిక ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిస్తే, మొదటి శ్లోకంలో దర్పణ దృశ్య తుల్యమైన విశ్వము నిజాంతర్గత నీలవునున్నది, బయట ఉన్నట్టు కనబడడం మాయ వల్లనే అని చెప్పడం. రెండవది బీజంలోనే విత్తనం వృక్షమంతా ఇమిడినట్లుగా సృష్టి ఏర్పడకముందు పరమాత్మయందే ఉంటూ ఆయన యొక్క మాయాశక్తి చేత వివిధములుగా వ్యక్తమవుతున్నది. ఎందుకంటే బీజం వృక్షంగా కావాలంటే బయట శక్తుల సహకారం అవసరం, నీరు మట్టి ఇత్యాదులు. కానీ పరమాత్మ నుంచి విశ్వం వ్యక్తం అవడానికి బయట వస్తువుల యొక్క సహకారం అవసరం లేదు. మరి బీజం నుంచి భూజం అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే నిమిత్త ఉపాదాన కారణం అని కూడా అదే అని చెప్పడానికే చెప్పారే తప్ప సహకారి కారణం బయటది అక్కర్లేదు పరమాత్మకు. ఇక మూడవది అసత్కల్పార్థమైనటువంటి త్వం అనబడే జీవునికి సంబంధించిన విశ్వమంతా కూడా తద్రూపమైనటువంటి
పరమాత్మ యందే ఉన్నది, అదే తత్వశి వాక్యం అంటూ మొదటి మూడు శ్లోకములు జగన్మిథ్యా లక్షణాన్ని చెప్తున్నాయి. తర్వాత 4, 5, 6 శ్లోకాలు జీవేశ్వరుడుకున్న అభేదాన్ని చక్కగా ప్రతిపాదన చేశాయి. 7వ శ్లోకంలో ఆత్మ నిత్యత్వము, అనాత్మల యొక్క అనిత్యత్వం, ఇది వ్యావృత్తాస్వనువర్తమాన అని చెప్పాడు. ఇవాళ చెప్పుకున్న 8వ శ్లోకంలో ఈ ఆత్మ అనాత్మల సంపర్కం చేతను వచ్చిన సమస్య అంతా వచ్చింది అంటూ రోగ నిదానం అంటారు. ఇది రోగ నిదానం డయాగ్నైజేషన్, ఆత్మనాత్మల సంపర్కం. ఇప్పుడు తర్వాత 9వ శ్లోకంలోకి వచ్చినప్పటికల్లా చికిత్స చెప్తున్నారు. ఇక్కడ ఈ చికిత్స చాలా గొప్పది. దీని ఉపాసనాపరంగా తీసుకుని పరమేశ్వరుడైన దక్షిణామూర్తిని ఉపాసించడం. పరమేశ్వరుడైన దక్షిణామూర్తి అంటే ఎవరండి? శివుడు. శివ ఉపాసన అని చెప్తున్నారు. శివుడు అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వర ఉపాసన అంటే విష్ణువు కాదనమాట అని కాదు, వేదాంతం ప్రకారం ఒకే ఈశ్వరుడిని శివుడు విష్ణువు నిత్యాదులు అంటారు. కానీ ఈశ్వరోపాసన చాలా మనిషికి అవసరం అనేది చెప్తున్నారు ఇక్కడ. ఈశ్వరోపాసన లేకపోతే తరించలేవు. నువ్వు ముముక్షువైతే, మోక్షం కావాలనుకుంటే ఈశ్వరుని గురువుగా ఆశ్రయించు, ఆయన తరింపజేస్తాడు. ఐహికమైన కామంలో కావాలనుకుంటే ఆ ఈశ్వరుడు నీకు ప్రదాతగానో కర్తగానో ఆరాధించు. కానీ సకామంగానైనా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, జ్ఞానం కావాలన్నా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఇక్కడ ఎలాగోలాగా. అందుక ఈశ్వరుని ఎలా ఆరాధిస్తావు? ఈశ్వరుడు వేరుగా ఎక్కడైనా ఉన్నాడా? ఇంతవరకు చెప్పుకున్న దాని ప్రకారం కనబడుతున్న ఈ జగత్తంతటికి అధిష్టానం ఈశ్వరుడే. అధిష్టానం ఈశ్వరుడు అన్నప్పుడు మళ్ళీ తెలుసుకోవాల్సిందే, అధిష్టానం అంటే ఆధారం. ఎలాంటి ఆధారం అంటే ఈ పుస్తకానికి అధిష్టానం ఏదండి చెప్పండి? బల్ల. నేను పరమాత్మ గురించి అడగట్లేదు, పుస్తకం గురించి అడుగుతున్నాను. ఇక్కడ దీనికి ఆధారం బల్ల. కనుక పుస్తకానికి బల్ల ఎలాంటి అధిష్టానమో జగత్తుకి జగన్నాథుడు అలాంటి అధిష్టానం అవునా కాదు అన్నాడు ఇక్కడ. అప్పుడు పుస్తకం వేరు బల్ల వేరు కదా, ఏకత్వం ఎప్పటికి సాధ్యమవుతుంది? వల్ల కాదన్నాడు ఇక్కడ. మరి ఎలాంటి అధిష్టానం అంటే గొప్ప మాట చెప్పాడు, కెరటాలకు సముద్రము ఎలాంటి అధిష్టానమో జీవులకు పరమాత్మ అలాంటి అధిష్టానము. ఇది స్పష్టమైన సమాధానం అండి ఇక్కడ. అర్థమైందా? కెరటాలకు సముద్రం అధిష్టానం అంటే బల్ల మీద పుస్తకం ఉన్నట్టు సముద్రం మీద కెరటాలు ఉన్నాయా? ఆలోచించండి ఇక్కడ. అంటే అధిష్టానమైన సముద్రమునకు వేరుగా కెరటాలు లేనట్లుగా అధిష్టానమైన పరమాత్మకు వేరుగా ప్రపంచం లేదు. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకు నువ్వు సముద్రం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలంటే రకరకాల కెరటాలు కనబడుతూ ఉన్నా వీటన్నిటికీ ఆధారమైన జలముగా ఏది ఉన్నదో అదే సముద్రం ఎలా గ్రహిస్తూ ఉన్నావో, ఈ జగత్తులో చూస్తున్న రకరకాలుగా ఉన్న స్వరూపాలన్నిటిలో సచ్చిత్ అనే ఆధార స్వరూపంగా ఉన్నవాడు పరమాత్మని తెలియాలి. అంటే జగత్తును నిరసించడం కాదు, జగత్తును జగన్నాథునిగా దర్శించడం, అదే విశ్వరూప సందర్శనం, మరొకటి కాదు. విశ్వరూప సందర్శనం ఠాంగ్ అని ఇంత మ్యూజిక్తో ఒక ఆయన వచ్చి 10 తలకాయలు వేసుకుని కనబడడం కాదండి ఇక్కడ. విశ్వాన్ని విష్ణువుగా దర్శించడమే విశ్వరూప సందర్శనం. ఇది అయినప్పటికీ ఏమవుతుందంటే విశ్వంలో ఉపాధుల యొక్క వేరును చూడకుండా ఉపాధుల్లో చైతన్యాన్ని మాత్రమే చూడు. అది చూడగలిగితే కలిగే ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ. సూర్యుడు చంద్రుడు అందరూ చూస్తూనే ఉన్నారు. భగవద్గీత చదివేక సూర్యుడిని చూడండి. గీతలో స్వామి చెప్తున్నాడు, సూర్యుల్లో ఉన్న వెలుగు నేనే, చంద్రుల్లో ఉన్నది నేనే, అగ్నిలో ఉన్నది నేనే అని అన్నాడా? అన్నది నువ్వు కంఠస్థ పెట్టి అప్పచెప్పడం కాకుండా అది మనస్సులో పెట్టుకుని తర్వాత సూర్యుని చూడు. నిన్నేం చదివాం? కృష్ణ పరమాత్మ సూర్యుడు ఆయన ఉన్నట్ట, కానీ సూర్యుని వెలుగు నేనే అన్నాడు. అంటే సూర్యుడు వెలుగంతా ఎవరు? ఆయనే. రసోహమప్సు కౌంతేయ, నీటిలో రసాన్ని నేను అంటే రుచిని నేను, దాహాన్ని పోగొట్టే రుచి అనబడే శక్తి నేను అన్నాడు. ఆ మాట వచ్చినప్పుడు గ్లాస్తో ఒక నీళ్లు తీసుకుండే ఒక్కసారి ఇంత దాహాన్ని తీర్చుతున్న ఈ నీటిలో ఆ దాహం తెచ్చగలిగే శక్తి ఎవడు? నారాయణుడే. ఇలా వస్తే తాగుతున్న నీటిలో నారాయణ్ని చూడగలరు, కనిపిస్తున్న సూర్యుల్లో నారాయణ్ని చూడగలరు. పైగా ఆయన ఊపిరిగా వాయువు అన్నారు కదా, మీరు చదువుతున్నారు స్వామి యొక్క స్తోత్రంలో ఉంది కదండి, భూపాదౌ యశనాభిర్వియత్ అసురనిలశ్చంద్ర సూర్య అసురనిలహ అంటే ఆయన ఊపిరి వాయువు అన్నాడు. వాయువు తగులుతుందా లేదా? అందుకే కదండి లోపల కాకుండా బయట పెట్టాం ఉపన్యాసం. గాలి తగలాలి. గాలి తగులుతున్నప్పుడు గాలి ఏమని చెప్పారు? విష్ణువు యొక్క ఊపిరిని చెప్పారు కదా. నిజంగా మనకు శాస్త్రం మీద నమ్మకం ఉంటే, నిజంగా దేవుడు అంటే భక్తి ఉంటే, ఊరికిన స్తోత్రాలు చదివి టైం వేస్ట్ చేయకుండా భావాన్ని గ్రహించిన వాళ్ళమే అయితే బయట ప్రకృతిలో గాలిని తగలగానే ఒక వ్యక్తి గాలి తగిలేటంత దగ్గరగా ఉన్నామంటే ఊపిరి తగిలేటంత దగ్గర ఉన్నామే, విష్ణువు ఊపిరి తగులుతుందన్న భావం కలగాలండి. ఇది చేస్తున్నది అనుభవానికి తెచ్చుకోవడం. కనుక నీ భగవద్ అనుభవం ఎందుకు రావట్లేదంటే పుస్తకాల్లో ఉంది, నోటికి కంఠస్థ వచ్చింది, అది వచ్చింది బాధ. ఇక్కడ అనుభవానికి తెచ్చుకునే ఒక ధ్యానం కానీ భావం కానీ లేకుండా పోతుంది. అందుకే భగవత్పాదులు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు కనబడదు భగవంతుడు కనబడదు భగవంతుడు అంటూ
కనబడిన భగవంతుని తెలుసుకోవడం మహా కష్టం అనుకుంటున్నావు, కానీ కనబడేదంతా భగవంతుడే అని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అది ఎలా తెలుసుకుంటావు? కనబడుతున్న వస్తువులన్నీ పోతూ వస్తూ పోతున్నాయి కదా, అంటే వస్తూ పోతున్న వస్తువుల్లో కూడాను ఉండడం స్ఫురించడమైన చైతన్యముగా ఆయనే ఉన్నాడు గనక వాటన్నిట్లు చూడు. ఆయన్ని ఎలా చూడాలో దీన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ఎంత ప్రపంచాన్ని మీరు చిత్రిక పట్టినా ఎక్కువేం లేవండి, ఎనిమిదే ఉన్నాయి తెలుసా మీకు, ఎనిమిది తప్ప మరొకటి లేదు ఇక్కడ. ఆ మాట గీతలో భగవానుడు కూడా చెప్పాడు, భూమి రాపోనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టడ. మే నా యొక్క ప్రకృతి ఎనిమిది విధాలుగా వేరుగా కనబడుతుందన్నాడు. ఎవరికి వేరుగా? ఆయనకి వేరుగా కనబడుతుంది, కానీ వేరుగా లేదు. ఎందుకంటే ఈ ప్రకృతి పదార్థం చూడగానే ఈ పదార్థ లక్షణం చూడడం వల్ల దానికి ఆ లక్షణంగా ప్రకాశింపజేస్తున్న పరమార్థం నాకు తెలియట్లేదు. ఆయనే వాటిలో ఉన్నాడని ఎలా తెలుసుకోవాలి? భూమి యందు భగవంతుడు, నీటి యందు భగవంతుడు, అగ్ని యందు భగవంతుడు, వాయువునందు భగవంతుడు, ఆకాశమునందు భగవంతుడు. వెళ్ళండి ఇలాగే. ఇప్పుడు ఆకాశం కనబడుతుందా లేదా? కనబడట్లే. భూమి కనబడుతుందా లేదా? కనబడుతుంది. నీరు కనబడుతుందా లేదా? ఆధ్యాత్మ సాధన అంటే ఇంకోటే కాదు, కనబడుతున్న వాటిలో కనబడకుండా ఉంటూ వాటిని కనిపింపజేస్తున్న వాడిని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మరొకటి కాదు. ప్రయత్నించి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. భూమి దానిలో ఆయన ఉన్నాను, ఆయనే చెప్పుకున్నాడు, పుణ్యోగంధ పృథివ్యాశ్చ, ఎక్కడెక్కడ ఏ విభూతిగా తానున్నాడు. అందుకే భగవంతుణ్ణి ఈ విశ్వముగా చూడడం భగవంతుని యొక్క విభూతి దర్శనం. ఆయన వీటిని కనిపింపజేస్తూ వీటికి విలక్షణంగా కేవలం సత్యద్రూపుడై ఉన్నాడనేది స్వరూప దర్శనం అన్నారు ఇక్కడ. విభూతి స్వరూపము, ప్రపంచం ఆయనకు విభూతి రూపము, వాటికి ఆధారమై అధిష్టానమై వాటికి ఆ శక్తినిచ్చినవాడు స్వరూపము. కనుక విభూతిని స్వరూపాన్ని ముందు విభూతి తెలుసుకుంటే కానీ స్వరూపం తెలుసుకోలేవు. అందుకే విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము అంటే ఆ క్రమాన్ని ఎంత అందంగా చెప్పాడు భగవద్గీతలో. అన్నారు భగవద్గీత చెప్తే బాగుండని, అదే చెప్తున్నామని విన్నవి చేసుకుంటున్నాను ఇక్కడ. సారరూప భగవద్గీతే దక్షిణామూర్తి స్తోత్రం. ఇప్పుడు ఎంత జగ్గా చెప్తున్నాడు. అందుకే భూమి, నీరు, అగ్ని, వాయువు వీటన్నిటి ఉంది ఆయన చూడన్నాడు ఇక్కడ. ఆయన చెప్పాడు కదా, మే ప్రకృతి, నా యొక్క ప్రకృతి, నా యొక్క ప్రకృతి అంటే ఆయన రూపమే, కానీ ఆయన కానట్టు కనబడుతుందిగా అది భిన్నత్వం, అదే మిథ్య, అది తొలగించుకుని ఏకంగా చూడడం మొదలుపెట్టు. అది ఎలా చేయాలో ఇందులో చూపిస్తున్నాడు. దీన్నే అష్టమూర్తి ఉపాసన అంటారు. ఇక్కడ శివ ఉపాసనలో అష్టమూర్తి ఉపాసన అత్యంత ప్రధానం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ తెలుసుకుని చేయించండి అష్టమూర్తి ఉపాసన. ఎలా చేయాలంటే భూహు అంటే భూమి, అంభాంసి అంటే జలములు, అనలహ అగ్ని, అనిలహ వాయువు. క్రమం ఎంత జగ్గా చెప్తున్నాడు చూడండి. ఇంత చక్కటి సమాస రూపమైన వాక్యాన్ని ఇస్తూ కూడా పృథివ్యాధి పంచభూత క్రమం ఎంత అక్కడ తెగకుండా చెప్తున్నారు గురుగారు. అందుకే మహాకవి అయిన భూరంభాంసి అనలహ అనిలహ అంబరహ వాయువు తర్వాత ఆకాశం. అహర్నాథ అహర్నాథ అంటే పగటికి ప్రభు అంటే ఎవరండి? సూర్యుడు. హిమాంశు చల్లని కిరణాలు ఉన్నవాడు ఎవరు? పుమాన్ పురుషుడు జీవుడు. మన శరీరం అంతా నేను నేను అనుకుంటూ ఉన్నాడు లోపల అహం అనబడే జీవుడు. ఎందరయ్యారండి ఇక్కడికి? ఎనిమిది మంది. ఈ ఎనిమిది మందిగా కనబడుతోంది చరాచరాత్మక జగత్. అంతకు తప్ప ఏమీ లేదు. చరాచరాత్మక జగత్తంతా ఎనిమిది రూపములే, మరొకటి కాదు. ఈ సిద్ధాంతాన్ని ఎవరైనా వ్యతిరేకించగలరా చెప్పండి? ఇక్కడ ఎనిమిది తప్ప మరొకటి లేదండి. పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, అదేవిధంగా పుమాన్, దీన్ని క్షేత్రజ్ఞుడు అంటారు ఇక్కడ. యజమాని అని యజ్ఞపరంగా అర్థం చెప్పినా క్షేత్రజ్ఞుడు అని అర్థం తీసుకోండి. పుమాన్ క్షేత్రజ్ఞుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు. క్షేత్రం శరీరమైతే క్షేత్రజ్ఞుడు శరీర అభిమాని, శరీరాభిమానం అయినటువంటి చైతన్యమే క్షేత్రజ్ఞుడు అనిపించుకుంటున్నాడు పుమాన్. ఇత్యాభాతి చరాచరాత్మకమిదం, ఇలా కనబడుతున్న ఈ చరాచరాత్మక జగత్తు ఎనిమిది రూపాలే గనక ఈ ఎనిమిది ఆయన రూపములే. ఎవరి రూపాలు? ఎవడు ఆత్మగా సర్వజీవుల హృదయాల్లో ఉన్నాడో ఆ ఆత్మ అయిన పరమేశ్వరుడు యొక్క రూపాలు ఇవన్నీ కూడా. ఎనిమిది తప్ప మరొకటి కాదు. నాణ్యత్ కించన విద్యతే నా అన్యత్ కించన విద్యతే, అది తప్ప మరొక వస్తువు లేదు అని తెలుసుకో. ఎలా తెలుస్తాం? విమర్శతాం, అత్యద్భుతమైనటువంటి మాట విమర్శతాం ఇది అండి. మొత్తం ఈ శ్లోకంలో బలమైన పదం గురువుగారు మనకి చెయ్యాల్సిన పని చెప్పేశాడు. విమర్శతాం విమర్శ, విమర్శ చెయ్యి. విమర్శ అంటే విచారణ, ఆత్మవిచారణ చెయ్యి. సస్వరూపేంటో ఆలోచించు.
ఈ కనబడుతున్న ఎనిమిది రూపములుగా ఉన్నవాడు ఈశ్వరుడే. ఈ ఎనిమిది రూపాలు మారుతాయి కానీ ఈశ్వరుడు వీటిగా వ్యక్తమవుతూ తనకేమీ మార్పు లేనివాడు ఉన్నాడు. కనుక కనబడుతున్న వాటి ద్వారా కనబడినవాడిని తెలుసుకోవాలి, కార్యం ద్వారా కారణాన్ని తెలుసుకోవాలి. అంటే కారణమే కార్యరూపంలో కనబడుతోంది అని గ్రహించి క్రమంగా కార్యాన్ని విడిచిపెట్టి కారణాన్ని పట్టుకోవాలట. ఇది ఎలాంటిది అంటే ఒక చల్లని చోట ఒక సరస్సు మీద మంచు ముక్కలు తేలి వెళుతున్నాయటండి. ఇక్కడ మంచు ముక్క అది ఎక్కడి నుంచి తయారైంది? ఆ సరస్సు యొక్క జలమేగా అదే మంచు ముక్క కనబడుతుంది. కానీ మంచు ముక్క వేరుగా కనబడడానికి కారణం దానికంటూ వేరే స్వరూపం రావడం వల్ల. కానీ మంచు ముక్కనే ఒక వేరే స్వరూపాన్ని కనబడుతోంది, కానీ మంచు ముక్క నిండా ఉన్నదేంటి? నీరు. ఎంత చక్కగా చెప్పేశారు. కనుక మంచు ముక్క నుండా ఉన్నది నథింగ్ బట్ వాటర్. ఏమిటా వాటర్? యా సరస్సు ఏ నీటిని కలిగి ఉందో ఆ నీరే కనబడుతుంది. కనుక ముందు మంచు ముక్క అనే కార్యాన్ని కనబడగానే దానికి కారణం ఏమిటని ఆలోచించు. అది విమర్శతాం విమర్శతాం. ఎవడో తెచ్చి మంచు ముక్క అనబడే కొత్త వస్తువుని ఆ సరస్సులో పడేలే. ఆ సరస్సు యొక్క జలమే మంచు ముక్క అనే ఒక రూపాన్ని స్వీకరించింది ఇక్కడ. అంటే స్వరూప భేదం ఏర్పడింది, స్వభావ భేదం ఏర్పడలేదు. ఇక్కడ తెలుసుకో, స్వభావం ఏది? జలమే. స్వరూపం ఏది? మంచు. కనుక జలస్వభావం జలస్వరూపం మంచు స్వరూపం వేరు అనుకుంటున్నావు, కానీ ఆ జలమే మంచు స్వరూపంగా కనబడింది. అప్పుడు నువ్వు చూస్తున్న మంచు అనే కార్యం బట్టి జలమనే కారణాన్ని తెలుసుకుంటున్నావు. ఎప్పుడైతే కారణం తెలుసుకున్నావో కారణాన్ని కార్యాన్ని కలిపి పడుతున్నావు. ఎలా పడుతున్నావు? మంచుకి కారణము జలమని తెలిసాక ఆ జలం మంచి అనే ఎరుక ఎలా కలిగి ఉన్నదో, విడివిడిగా కనబడుతున్న ప్రపంచానికి కారణం పరమాత్మని తెలిసాక ఇదంతా పరమాత్మ స్వరూపమని ఎరుక కలగాలి. ఇది విమర్శతాం విమర్శ వల్ల ఏర్పడుతుంది. అందుకని మంచు వచ్చి నేను నీరేరా నన్ను నమ్ము అని నిన్ను బతిమలాడదు. నువ్వు తెలుసుకోవాలి మంచే నీరుని ఇక్కడ, అది నీ పని. అలాగే కార్యరూపమైన జగత్తు పరమాత్మకు భిన్నము కాదని నువ్వు తెలుసుకో. అది ఎలా తెలుసుకుంటావు? విమర్శతాం విమర్శతాం అంటే ఆత్మ విచారశీలురకు, ఇది అర్థం. ఇక్కడ విచారణ అనబడే లక్షణం కలిగినటువంటి వారికి అది నా అన్యత్కించన విద్యతే, ఆయనకు విడిగా లేదు. ఎవరికి? పరస్మాత్ వీటన్నిటికి అతీతుడైనటువంటి విభోహో విభుడైన అంటే ఈశ్వరుడు. అంటే కనబడుతున్న ఎనిమిది మూర్తులుగా ఆయన ఉన్నప్పటికీ ఎనిమిదింటికి అతీతుడైన, ఎనిమిదింటికి అతీతుడై ఎనిమిది మూర్తులుగా కనబడుతున్న వాడిని మించి ఈ జగత్తులో మరొక వస్తువు లేదు. మత్త పరతరన్నాస్తి ఎత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మళ్ళీ గీతావాక్య ప్రమాణం మనం తెచ్చుకుంటాం. నన్ను మించిన మరో వస్తువు లేదయ్యా ఇందులో. అందుకే నాణ్యత్కించన విద్యతే విమర్శతాం యస్మాత్ పరస్మాత్ విభోహం. విభు అంటే అర్థమేంటి? మామూలు రూఢ్యర్థంలో చెప్పుకోవాలంటే శాస్త్ర వ్యవహారార్థంలో ఈశ్వరుడు అంటే సృష్టిస్థితి నియామకుడైన. ఎనిమిది మూర్తులుగా కనబడుతున్నాడు అంటే తన కర్మ కొద్దీ కనిపించట్లే, తన ఇచ్ఛతో అలా గోచరిస్తున్నాడు. ఇక్కడ ఆయన వేటిని బంధింపబడ్డ మూర్తులుగా కనబడ్డప్పుడు మూర్తికి పరిమితం అయిపోయాడు ఆయన. ఆయన తన లీలతో తీసుకుంటున్నాడు. అందుకే ఈశ్వరుడు వీటన్నిటిగా కనబడుతూ వీటిని నియమించేవాడు కూడా ఆయన అని చెప్పడానికి విభు అన్నారు. ఇక్కడ ఇంకొక అర్థం, వివిధాని రూపాన్ని వివిధములైన రూపములతో భవతి ఇతి విభు, వివిధ రూపములుగా కనబడేవాడు అంటే రకరకాల జగత్తులుగా కనబడుతున్నవాడు. ఒక్కడ ఇందాక చెప్పినట్టు రకరకాల మంచు ముక్కలుగా ఒకే జలం ఎలా కనబడుతుందో ఈ ఎనిమిది మూర్తులుగా విడిగా ఉన్నట్లు కనబడుతున్నవాడు ఒక్కడే. ఇది గమనించు. కానీ ఎనిమిది ఇంటిని చూస్తున్నప్పుడు ఇది వాడి యొక్క స్వరూపమైన విమర్శతాం విమర్శ చేస్తూ ఉంటే నీలో బయట కూడా ఒకే ఈశ్వరతత్వాన్ని తెలుసుకోగలవు. అలా తెలియబడగా ఆ పరమేశ్వరుడు ఎవడని తేల్చుకున్నావో వాడే తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే, అతడే ఈశ్వరుడు. ఈ విషయానికి అందమైన వ్యాఖ్యానం ప్రతి వారికి పనికొచ్చేటట్టు మనం తెలుసుకోవచ్చు. వాడు ఆత్మజ్ఞానం కోసం తపించేవాడు కావచ్చు, జిజ్ఞాసువు కావచ్చు, జ్ఞానాన్ని గ్రహించగలిగేవాడు కావచ్చు. ఇవేవీ లేకుండా నాకు ఇవన్నీ అక్కర్లేదండి బ్రతుకున్నాడు హాయిగా బతికితే చాలు అనుకునేవాడే కావచ్చు. ఎవరికైనా పరిష్కారం ఈ శ్లోకమే. ఎవరైనా ఆఖరికి ఇక్కడ ఏదో వీటి గురించి ఆలోచించకుండా పూలు పాలు అమ్ముకునే వాళ్ళు సామాన్యుల గురించి చెప్తున్నారు. ఈ వీటి ఆలోచనైన సామాన్యులకు కూడా ఈ శ్లోకం పనికొస్తుంది. ఎలా పనికొస్తుంది? దీన్ని ఎలా తెచ్చుకోవాలో చూపిస్తున్నాం. అందుకే దీన్ని కొందరు ఉపాసనాపరమైన శ్లోకంగా వ్యాఖ్యానించారు. కొంతమంది ఇది వివేచన చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి పనికొచ్చేదే అని చెప్పారు. దీని బట్టి తేలింది ఏంటంటే ఉపాసన కూడా తెలిసి చేస్తే ఉపనిషత్తత్వమే అవగతమవుతుందని చెప్తుంది ఇక్కడ. ఇది గ్రహించి చేయి ఇక్కడ. ఇది కూడా విచారంలోకి తీసుకో. ఎలాగో ఇక్కడ వివరిస్తున్నారు. ఈ వివరించేటప్పుడు ఒక మాట చెప్పారు సురేశ్వరాచార్యులు, విరాట్ శరీరే బ్రహ్మాండే
బ్రహ్మాండం అనుకు విరాట్ శరీరం అని పేరు. అంటే పరమాత్మ యొక్క మహాశరీరం బ్రహ్మాండం. విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినాపపి విగ్రహే. ఏమి మాట! విరాట్ శరీరం బ్రహ్మాండము పరమాత్మ యొక్క విరాట్ శరీరం, అలాగే ప్రాణుల యొక్క శరీరం, ఈ రెండూ కూడాను ఒకే మెటీరియల్తో తయారయ్యా అన్నాడు. ఇక్కడ ఇది తెలియాలంటే కెరటంలో ఏ మెటీరియల్ ఉందో సముద్రంలో అదే మెటీరియల్. ఏమిటి ఆ మెటీరియల్? నీరు. ఇంత జగ్గా చెప్పేశారండి, ఇంకేం వేదాంతత్వం తెలిసిపోయారంటే. కానీ విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినాప విగ్రహే, ఈ రెండిట్లో ఉండే తత్వంలో మాత్రం 36. ఏది ఆగమశాస్త్ర ప్రకారంగా, సాంఖ్యం ప్రకారంగా అయితే 24, కొందరు 25 అంటారు. అంటే పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్త అహంకారములు, ఇవన్నీ నేను అనుకునేటువంటి పురుషుడు అంతే కదా. ఇవి 25. వీటిని ఇంకా విభాగాలు చేస్తూ 36 తత్వాలు చెప్పే శైవాగమాలు, శాక్తేయాగమాలు 36. పోనీ ఏదో దీనిలో మైన్యూట్ డివిజన్సే తప్ప వేరే ఎక్కడి నుంచి రాలేదు అది కూడా. కనుక 36 తత్వాలు అనుకుందాం. ఈ 36 తత్వాలు ఈ శరీరంలో ఉన్నాయి. ఇవన్నీ వివేచన అండి. శరీరం ముద్దగా కలిపిస్తే తిరిగేస్తున్నాం కానీ ఇందులో పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచక ఈ వివేచన చేయడం చాలా మంచిది. అలా విడివిడిగా ఒక్కొక్కటి చూస్తూ వాటన్నిటి కలుపుతూ ఉన్న చైతన్యం ఏదో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నాడు. ఇక్కడ ఇలా బయట ప్రపంచంలోనూ ఇక్కడ కూడా 36 తత్వములే. అయితే బయట ఉన్నటువంటివి మ్యాక్రో, అయితే శరీరంలో మైక్రో. ఇక్కడ ఉన్నది దీని పరిమితి, అక్కడ ఉన్నది అనంతం. కనుక విరాట్ శరీరే బ్రహ్మాండే ప్రాణినాప విగ్రహే షట్్రింశత్తత్వ సంఘాత సర్వత్రాప్యనువర్తతే. మళ్ళీ అనువర్తతే అనే మాట వచ్చింది ఇక్కడ. నిన్న జాగ్రత్తగా శ్లోకం వింటే నేను అర్థం చెప్పక్కర్లేదు. వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంత స్ఫురంతం సత్. విడివిడిగా కనబడుతున్న వాటిలో విడవకుండా ఉన్నది. ఇది ఎలాగో అంటే కాళ్ళు చెయ్యి విడివిడిగా ఉన్నాయా లేదా? రెండు ఒకటవుతాయండి. గింజుకున్న కాలితో భోంచేయలో దాని స్వరూపం దానిదే. నా తలే నా కాళ్ళే నా ఇష్టం తలతో నడవలేము. కనుక ఇవన్నీ విడివిడిగా ఉన్నాయా లేదా? దేనికది విడివిడిగా వ్యావృత్తములే. ఎక్కడికి డిస్కంటిన్యూ? కన్ను చూపు అయిపోయింది, చెవి వినికిడి అంతే. దీనికి దాని కనెక్షన్ లేదు, దాని దదే దీని దదే. బయట కనబడుతున్న రీత్యా కానీ కనబడుతున్న శరీరం అంతా విడివిడిగా ఉన్న ఇంద్రియములన్నిటిను కలుపుతూ నేనబడే ఒక చైతన్యం వ్యాపిస్తుంది. అవునా లేదా? ఏం ఆలోచించానండి నేను ఒక్కొక్కప్పుడు మన్నెత్తిని మనం కొట్టుకుంటూ ఉంటాం ఆనందంగా. అంటే బుద్ధికి సంబంధించిన అహంకారం, అలాగే పరిగెత్తు కాలుతో ఏం పరిగెత్తానండి, కాలుకి సంబంధించిన అహంకారం. అంటే తల నుంచి పాదం వరకు నేననే భావం విడివిడిగా ఉన్న వస్తువు ఇంద్రియాల్లో వ్యాపించింది కదా. అలాగే బయట కూడా ఈ 36 తత్వాల్లో కూడా వ్యాపించినది అదే. నీ శరీరంలో కూడా 36 తత్వాలు వ్యాపించినది అదే. అది గ్రహించే పద్ధతిని ఈ శ్లోకంలో చెప్తున్నారు అంటూ ఈ 8 ఎలా పరిశీలించాలో బోధిస్తున్నారు ఇక్కడ. ఇది ఉపాసన విధానం. అంటే పంచభూతాలని, సూర్యచంద్రుల్ని, క్షేత్రజ్ఞుని శివస్వరూపములుగా తెలుసుకో. ఇది మొట్టమొదట. అసలు శివుడు తెలియాలంటే ముందు వీటిని తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఇవి శివుడిగా భావించు. భావించడం ఏంటి? శివుడిగా దర్శించు. ఇది ఇంకా బాగుంటుంది. ఇక్కడ శివుడిగా దర్శించడం ప్రారంభించు. ఇది పెద్దవాళ్ళు మనకు చెప్పిన గొప్ప ఉపకారం అండి. ఇక్కడ ఇదొక్క సాధన చేయి తరించిపోతావు అన్నారు ఉపదేశారంలో రమణుల వారు. జగత ఈషధీయుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. ఇది అద్భుతమైన మాట చెప్పారండి ఇక్కడ. ఇది సారమైన శ్లోకంగా మనం గ్రహించి ఇది ఈయన టేక్ హోమ్ మెసేజ్లో ఇంటికి పట్టుకెళ్ళిపోతే చాలు. ఇక్కడ జగత ఈషధీయుక్త సేవనం. ఈశావాస్య ఉపనిషత్తు మొదటి మంత్రం ఏంటి? ఈశావాస్యమిదం సర్వం యత్కించి జగత్యాన్ జగత్. ఈ విశ్వమంతా ఈశ్వరుడి చేత ఆవాస్యమై నిండిపోయి ఉన్నదయ్యా. యత్కించి జగత్యాన్ జగత్. సృష్టిలో ఏ చిన్నదైనా ప్రతిదీ కూడా దానితో నిండిపోయింది అనే తెలివి ఒకటి కలిగి ఉండాలి. అందుకే జగత ఈషధీయుక్త సేవనం. జగత్తు ఈశ్వర స్వరూపమైన బుద్ధితో ఈశ్వరుని సేవించు. కానీ శివ పూజ ఎలా చేయాలి? ఇది బాగా తెలియాలండి. శివ పూజ అంటే నిన్న చేశారండి, కొన్ని గంటలు కూర్చొని అభిషేకం చేశాను, అందుకే నా శత్రువులందరూ నశించిపోతారన్నాడు. అరే శత్రువు మిత్రుడు భేదం ఉంటే ఇంకా శివదర్శనం ఎక్కడ? ఆ ద్వంద్వలు వదలమనే కదా చెప్తున్నాం ఇక్కడ. అంటే ఇన్నాళ్ళు నువ్వు శివుణ్ణి వేరేగా అనుకుంటున్నావు, నీ శత్రువుని నాశనం చేయడానికి నువ్వు అపాయింట్ చేసుకున్న ఒకనొక హీరో అనుకుంటున్నావు ఇక్కడ. నీ పనులన్నీ చక్కబెట్టడానికి నువ్వు నీ పూజలతో కొనేసుకున్న ఒక బంట్రోతో భగవంతుడు అంటే తెలుసుకో. ఇక్కడ ఎలా చూస్తున్నావు భగవంతుణ్ణి? ఎలా పరిశీలించాలి? ఇది ఇలా పరిశీలించాలి. జగత ఈషధీయుక్త సేవనం. జగత్తు ఈశ్వర స్వరూపమే అనేటువంటి బుద్ధితో సేవించు. అలా జగత్ ఈశ్వరుడని సేవించాలంటే దానికి మార్గం ఏది? అష్టమూర్తి భృత్ దేవ పూజనం. అష్టమూర్తులు ధరించిన దేవుణ్ణి పూజించు. ఎంత అందమైన మాట అండి. దేవుడు అంటే స్వయం ప్రకాశుడు అని అర్థం ఇక్కడ. స్వయం ప్రకాశ అదే సచ్చిత్ అనబడేది ఏదో దానికి దేవ అని పేరు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ అంది శ్వేతాశ్వత ఉపనిషత్తు.
అందరి యందు రహస్యముగా ఉన్నవాడు దేవుడు. దేవుడు అంటే ఇదే అర్థం, స్వయం ప్రకాశ స్వరూపుడు అది తెలుసుకోవాల్సినది. ఇక్కడ వాడు ఎనిమిది మూర్తులుగా వ్యక్తమవుతున్నది వాడే, కానీ ఎనిమిది మూర్తులు ఆ దేవునివే. అష్టమూర్తి భృత్ దేవ పూజనం, అష్టమూర్తులు దాల్చినటువంటి దేవుణ్ణి పూజించు. ఎలాగూ జగత ఈషధీయుక్త సేవనం. ఇదే విషయాన్ని శివలింగ పూజ గురించి చెప్తూ ఆగమశాస్త్రం కూడా లోకం లింగాత్మక జ్ఞాత్వా యోర్చయ్యత్ శివలింగకం అన్నాడు. ఈ లోకమంతా లింగాత్మకమని తెలుసుకుని పూజించు అన్నాడు. లింగం అనే మాటకి అన్నిటి యందు ఏది లీనమయ్యిందో, ఏది అన్నిటి యందు లీనమయ్యిందో అది లింగం. లింగం శబ్దాన్ని మనమే డెఫినేషన్ చెప్పలేకపోతే మన మతాన్ని కూమర్స్ చేస్తున్న పాపాత్ములు చెత్త చెత్త మాట్లాడుతుంటే మన సమాధానం చెప్పలేకపోతున్నాం. పిల్లల ముందు చెప్పాలి, లింగం అంటే ఫిలాసాఫికల్ మీనింగ్ ఏమిటి? లీనం. లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యేవ గిలీయతే లయనాల్ లింగముచ్యతే. సర్వ జగత్తు యందు ఏది లీనమయ్యిందో, సర్వ జగత్తు దేని యందు లీనమయ్యిందో అది లింగం. మాట చూస్తేనే ఎంత బాగుందండి. ఇక్కడ అది ఆత్మ యొక్క పేరు, పరమేశ్వరుడు యొక్క అసలు పేరు లింగం. అందుకే లింగం అంటే గుర్తుని అర్థం కాదయ్యా, లింగం అంటే పరమేశ్వరుడు అనే అర్థం అన్నాడు. ఇక్కడ ఎలాగర్థము అంటే ఇది. దీనికి ఉదాహరణ ఇందాక చెప్పుకున్నదే, కెరటాలన్నీ సముద్రంలో లీనమై ఉన్నాయి, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఆలోచించి చెప్తారా? కెరటాలన్నీ సముద్రంలో లీనమై, కెరటాలు అన్నిటి సముద్రమే లీనమయ్యింది. కనుక అన్నీ దేని యందు లీనమై ఉన్నాయో, అన్నిటి యందు ఏది లీనమయ్యిందో ఆ సచ్చిత్తత్వమే లింగం. ఇది లింగ పూజ అంటే. ఇక్కడ లింగ శబ్దానికి అర్థం తెలుసుకు చేయండి, ధన్యులమైపోతాం. ఇది లింగ పూజ అంటే. ఇక్కడ లోకం లింగాత్మక జ్ఞాత్వయోచ్యత్ శివలింగకం అని చెప్పినటువంటి ఆ మాటకి అష్టమూర్తి భృత్ దేవ పూజనం అని చెప్పిన దానికి తేడా లేదు. కానీ శివుణ్ణి పూజిస్తున్నంతసేపు ఈ అష్టమూర్తులు శివుడే అని పూజించు. ఇది పెద్దలు చెప్పిన మాట. ఎలా పూజించాలి అంటే ఒక్కొక్క భూతమునందు ఉన్న పరమాత్మకు ఒక్కొక్క పేరు చెప్పారండి. ఇక్కడ ఆ పేరు ఆ భూత లక్షణం బట్టి అందులో భగవత్శక్తిని గుర్తించడం కోసం చెప్పారే కానీ ఇన్నిగా లేడు ఆయన. భూమి యందు ఉన్న శివుణ్ణి సర్వాయ క్షితిమూర్తయే నమః అంటారు. ఇవి తెలుసుకుని రేపు శివ పూజ చేయండి చాలు, 5 నిమిషాలు శివ పూజ చాలండి. అలా గాఢంగా చేయగలిగితే ఆ శివ పూజ మనలో దేవుడుగా ఉన్నవాడిని చూపిస్తుంది. ఇక్కడ శర్వాయ క్షితిమూర్తయే నమః, శర్వ అనే పేరు భూమి యందున్న శివునికి. భూమి తర్వాత భూతం ఏంటండి? క్రింద నుంచి పైకెళ్తున్నప్పుడు జలం, జలములో ఉన్నటువంటి శివుడి పేరు భవాయ జలమూర్తయే నమః అన్నారు. ఇక్కడ ఎందుకు జలమూర్తికి భవుడిని పేరు పెట్టారంటే పెద్ద ఉపన్యాసం అవుతుంది చాలు ఇప్పటికి. భవాయ జలమూర్తయే నమః. అగ్నియందున్న శివుడికి రుద్రాయ అగ్నిమూర్తయే నమః. ఇక ఆ తర్వాత వాయువునందున్న శివుడికి ఉగ్రాయ వాయుమూర్తయే నమః. ఇక ఆకాశమునందున్న శివుడికి భీమాయ ఆకాశమూర్తయే నమః. పంచభూతాలయ్యగా సూర్యుడి యందున్న శివుడికి ఈశానాయ సూర్యమూర్తయే నమః. చంద్రుని యందున్న శివుడికి మహాదేవాయ చంద్రమూర్తయే నమః. ప్రతి జీవ చైతన్యంగా ఈ శరీరమునందు అహం అనే రూపంతో క్షేత్రజ్ఞుడుగా ఉన్న శివుడి పేరు పశుపతయే యజమానమూర్తయే నమః అన్నారు. ఇక్కడ 8 నామాలు అనుకుంటే చాలు, మరేం అక్కర్లేదు. దీన్ని మరొక క్రమంలో భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, పశుపతయే. చెప్పుకున్నాం కదా 8 నామాలు చెప్పిస్తాం. ఇందులో మీరు గమనించండి, భీమాయ దేవాయ, భవాయ దేవాయ, ఇందులో భవాయ శర్వాయ మారుతుంది, దేవాయ మారలేదు. దేవ అంటే స్వయం ప్రకాశకుడు. కనుక జలములందు భవుడుగా కనబడుతున్న దేవుడికి నమస్కారం, భూమి యందు శర్వుడుగా కనబడుతున్న దేవుడికి నమస్కారం. వీటంట్లో దేవ అనేది సామాన్యముగా అన్నింటిలో వచ్చింది. దేవంటే స్వయం ప్రకాశకుడైన పరమాత్మ భూమి నీరు అగ్ని వాయుని 8 మూర్తులతో ప్రకాశిస్తున్నాడు. కనుక కనబడుతున్న 8 శివుడే అని తెలుసుకుంటే తర్వాత 8ని వదిలి శివుడినే పట్టుకుంటావు నువ్వు. ఇక్కడ ఇది ప్రధానమైన లక్షణం. అందుకే అష్టమూర్తి రూపధారి అయిన ఈశ్వరుణ్ణి ఆరాధించడమే నిజమైన సాధనా మార్గము అని అద్వైత సిద్ధులైన రమణుల వారు కూడా ఉపదేశాలను చెప్పారు. ఆయనకు పూర్వమే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం భగవత్పాదుల వారు దీన్ని ప్రతిపాదన చేశారు. ఆయనకంటే పూర్వమే ఎప్పుడో యుగాల క్రితం వేదం ప్రతిపాదన చేసింది ఈ విషయాన్ని ఇక్కడ మొత్తం. కనుక అష్టమూర్తి భృద్దేవ పూజనం, విశ్వమే పరమాత్మ యొక్క స్వరూపంగా ముందు పూజించగా 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 నువ్వు విశ్వంలో ఒక భాగమే కదా. మరి విశ్వం పరమాత్మ రూపమైనప్పుడు నువ్వు వేరేగా ఉన్నావా? నువ్వు అందులో ఉన్నావు. కనుక నీలో కూడా ఇదే ఉంది. కనుకనే ఇక్కడ సురేశ్వరాచార్య వారు గొప్ప మాట చెప్పారు ఇక్కడ, తస్మాత్ సర్వాత్మకమిదం స్వశరీరం విచింతయేత్. నీ శరీరాన్ని అష్టమూర్తి స్వరూపం అని తెలుసుకుని అష్టమూర్తి రూపుడైన శివుడే నీ శరీరంలో ఆయా ఇంద్రియములందు ప్రవర్తిస్తున్నాడని తెలుసుకో. అది ఎలాగూ అంటే పంచభూతాలు
మన శరీరంలో పంచభూతాలు తప్ప మరో మెటీరియల్ ఉందా చెప్పండి, దయచేసి కొంచెం ఆలోచించి. ఉందా? అంతా పంచభూత వికారాలే. అవి ఎక్కడ ఎలా ఉన్నాయి నేను చెప్పక్కర్లేదు, పడిపోయేవారికి అనుభవమే. అందులో తణుకు వారికి అసలు చెప్పక్కర్లేదు, ఎల్లవేళలా వేదాంత విషయాలు వింటూ ఉంటారు కనుక. కనుక శరీరం పంచభూతములే. మరి సూర్యుడు చంద్రుడు ఎక్కడున్నారండి? గీతలో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మనోబుద్ధి అహంకార అని చెప్పేశాడు ఇక్కడ. అందులో బుద్ధి రూపమైన చైతన్యం, ఒక వస్తువాన్ని తెలుసుకోవడం అనేది ఇక్కడ కన్ను వలనే మన బుద్ధికి వస్తువును గ్రహించగలిగ ఒకనొక శక్తి ఉంది. కన్ను కంటే గొప్పది అది, అది మనలో సూర్యుడు. ఇక రెండవది మనస్సు, అది ఎక్కడుంది? మనలోనే. చంద్రమా మనసోజాత, కానీ చంద్రుడు మనస్సు. అహంకారం అంటే పొగరని అర్థం కాదు, ఇవన్నీ నేను నేను అనుకుంటున్నవాడు ఒకడు ఉన్నాడుగా. అహంకార రూపమైనటువంటి వృత్తి ఏది ఉన్నదో అది పుమాన్, అది క్షేత్రుడిని చెప్పబడుతుంది. ఎనిమిది అయిపోయాయి. ఎనిమిది శివుడైతే మరి నేనెవరు? ఇప్పుడు ఇది ఎనిమిది శివుడు, పంచభూతాలు ఆయన అయినప్పుడు, సూర్యచంద్రుడు అనబడేటువంటి బుద్ధి మనస్సు కూడా ఆయన అయినప్పుడు, అహం రూపమైన పుమాన్ కూడా ఆయన అయినప్పుడు, మరి నేనెవడి? శివోహం. అది అష్టమూర్తి ఉపాసన నీవు శివోహం అనే స్థితికి వెళ్ళిపోతుంది అయ్యా అని చెప్తున్నాడు. ఇది అది స్వశరీరం విచింతయేత్ అన్నారు సురేశ్వరాచార్యులు మానసోల్లాసంలో. ఎంత అందమైనటువంటి భాష్యం ఇచ్చాడు ఈ శ్లోకానికి. ఇదే చెప్తూ కవి సమ్రాట్ విశ్వనాథాచార్యుని గారు రామాయణ కల్పవృక్షంలో ఒక మాట అంటారు, పంచభూతములు నిశాకరుడు దివాకరుడు నీ తనుసప్తకంబయేని, ఈ శరీరము నీదే. మొత్తం పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నీ ఏడు శరీరాలు అయితే నా శరీరం నీదే. మరి ఏతద్ అధిష్టాత ఎవ్వడో, ఇలాంటి శరీరాన్ని అధిష్ఠించి ఇవి తెలుసుకుంటున్నాను అనుకుంటూ ఎవడున్నాడో వాడు నీ అష్టము తనువు, వాడు నీ ఎనిమిదో శరీరం అయిపోయాడు. కెరళి నన్నేమి మిగిల్చితివి స్వామి, బిట్టు నేనన్న అభిజ్ఞగాక అన్నాడు ఇక్కడ. కనుక అష్టమూర్తి ఉపాసన అద్వైత సిద్ధికి హేతు అవుతుంది. అది తప్ప మరొకట్లేదని తెలియడం వరకు కనిపిస్తున్న దాన్ని అదిగా భావన చెయ్యి. ఇది ఒకటి తెలియదు, ఇది గొప్ప విశేషం ఇక్కడ. కనుక అష్టమూర్తుల్ని శివభావనతో ఆరాధన చెయ్యు, చెయ్యగా శివుడి తప్ప అన్యము లేదని విషయం తెలుస్తుంది. కనుక కార్యముగా కనబడుతున్న జగత్తుకి మొట్టమొదటి చెప్పిన జన్మాద్యస్య యత అన్నప్పుడు విశ్వానికి విశ్వేశ్వరుడే కారణం. కనుక కార్యముగా కనబడుతున్న విశ్వమునందు కారణముగా ఉన్న విశ్వేశ్వరుణ్ణి అనుక్షణం ప్రతి పదార్థం చూస్తున్నప్పుడు ఆయన గుర్తు రావాలి నీకు ఇక్కడ, ప్రతి పదార్థం అందు. అందుకే నాన్న నీకు కనబడే వస్తువులు నాకు కనబడుతున్నాయి అన్నాడు పిల్లాడు. సముద్రం, నేల, నీరు, గాలి, చెట్టు, పుట్ట, త్రిమూర్తులు, పురుషులు, స్త్రీలు, ఇన్ని నువ్వు చెప్తావు కదా నాకు వీటి, నాకు నీకు ఇవే కనబడుతున్నాయి, కానీ నీకు నాకు దృష్టిలో తేడా ఉంది. నాకు వీటన్నిటి యందు సద్రూపంగా చిద్రూపంగా ఉన్నవాడే కనబడుతున్నాడు నీకు, వాడు తప్పివన్నీ కనబడుతున్నాయి. సత్ అనే మాటకి తెలుగులో ఏమంటారండి? ఉన్నాడు. మరొక మాట ఉంది కలడు, విన్నారు కదా. కనుక సద్రూపముగా ఆయన ఉన్నాడు అంటూ కలడం బోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులం దంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయ్యాయడల్. ఇదండి ఉపనిషత్తు. ఇదేంటండి భాగవతం భక్తి తెచ్చుకు దీనికి అంటించారు అంటే అక్కడ ఉన్నది ఇదే. మనం ఏంటంటే పాటలు పాడడం, భజనలు చేయడం, స్తోత్రాలు చేయడం ఆధ్యాత్మికత అనుకుంటున్నాం, కానీ వాటి అర్థం తెలుసుకోవడమే ఆధ్యాత్మికతని అనే అర్థం ఎప్పుడు తెలుస్తుందో. ప్రహ్లాదుని ఒక్క మాట చాలదండి, కలడంబోధి. అంబోధి అంటే తెలుసు కదా సముద్రం. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ అంటే పగళ్లలో రాత్రుల్లో, ఖజ్యోత చంద్రాత్మలన్ సూర్యుల్లో చంద్రుల్లో, అంతేకాదు త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఓంకారమునన్ త్రిమూర్తుల ఇన్నిట్లో ఉన్నాడు. కనుక బ్రహ్మ విష్ణు రుద్రులు స్త్రీ పుం నపుంసకాది భేదములైన జగత్తు పంచభూతములు సూర్యుడు చంద్రుడు ఇన్ని మారే, కానీ మారకుండా కలడు 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 వస్తున్నది. కనుక అనాత్మలుగా అనేకముగా కనబడుతున్న వాటి యందు ఎస్యైవ స్ఫురణం సదాత్మకం. అక్కడ ప్రహ్లాదుడి మాటకి ఇక్కడ శంకర భగవత్పాదులు వారికి ఇసుమంత కూడా భేదం లేదండి, ఒకటే చెప్పారు ఇద్దరు కూడా. ఇక్కడ అక్కడ నువ్వు భక్తి ఏమో అనుకుంటున్నావు, జ్ఞానానికి విరుద్ధం అనుకుంటున్నావు. కనుక భక్తి జ్ఞానం రెండూ మనకు తెలియలేదన్న విషయం తెలిస్తే చాలు ఇక్కడ. ఎంత రమ్యమైన అంశం ఉందండి. ఇప్పుడు కలడు అనేటువంటిది కామన్ అంశాన్ని తీయండి మొత్తం. కలడం బోధి కలండు గాలి కలడు, కనుక భగవంతుడు కలడు అంతే కదా మొత్తం. ఆ పద్యం నుంచి తీసుకోవాల్సింది కలడు ఒక్కటే. ఈ కలడు అంబోధి సముద్రం వీటన్ని తగిలింది అంతే. మనకు కనబడుతున్నాయి ఈ సముద్రం, హిరణ్యకశిపుడికి కనబడింది అదే. కనుక నాన్న నేను వేరే విష్ణువునికి పరిచయం చేయట్లేదు, నువ్వు చూస్తున్న వాటిలో నువ్వు ఉన్నాయి అనుకున్న వాటిలో ఉనికిగా ఎవడున్నాడు వాడే విష్ణువు అన్నాడు. మరి నాకు కనబడలేదే అంటే దానికి వేరే ఒక సాధన చేయాలి నాన్న అన్నాడు ఇక్కడ.
ఎలా చేయాలి? ఇందుగలడు అందులేడు అని సందేహము లేదు, ఆయన ఉన్నాడన్నలో సందేహం లేదు. నువ్వు సాధన అన్వేషణాత్మక దృష్టి ఉండాలి, వెతకాలి ఉన్నవాడిని నువ్వు. అందుకే ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే. ఆ కలడు 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 కలడులో ఉందండి. కలడు అనే దానికి సంస్కృతంలో అస్థి అంటారు, దానికి సత్ అంటారు. ఆ సత్తే సద్రూపమైన బ్రహ్మము. కనుక ఈ పంచభూతముల యందు, సూర్యుని యందు, చంద్రుని యందు, పుమాన్ అనబడేటువంటి జీవ చైతన్యమునందు ఉన్నదిగా ఉన్నవాడు వాడే. కనుక వీటిని ఆయన మూర్తులుగా ఉపాసించు. గట్టిగా నువ్వు ఆలోచిస్తే దీనికి వేరుగా మరేదీ లేదు. వీటన్నిటికీ, వీటన్నిటి యందు ఉన్నవాడు పరస్మాత్, గొప్ప మాట వేశాడు, వీటికి అతీతముగా కూడా ఉన్నవాడు వాడే. కనుక అష్టమూర్తులుగా కనిపిస్తున్నంత మాత్రాన అష్టమూర్తులకు పరిమితులే లేడు ఆయన, అది తెలుసుకో. దీన్ని ఉపనిషత్తు మరొక తోడు చెప్తుంది, భూమి యందు ఆయన ఉంటాడు, భూమి ఆయన తెలుసుకోలేదు. జలంలో ఆయన ఉంటాడు, జలం ఆయన తెలుసుకోలేదు. కంటిలో ఆయన ఉంటాడు, కన్ను ఆయన చూడలేదు అంటూ వాటిలో ఆయన ఉంటున్నా వాటిని తెలుసుకోలేవు అంటూ చెప్తున్నది ఇక్కడ. కానీ ఈ మూర్తులుగా ఆయన ఉంటూనే వీడికి అతీతంగా ఉన్నాడు, అది తెలుసుకో ఇక్కడ. ఈ మాటని యస్మాత్ పరస్మాత్ విభోహో అనే మాటలు అత్యద్భుతంగా చెప్పారు ఇక్కడ. కనుక కనిపిస్తున్న జగత్తు పరమేశ్వర స్వరూపంగా ముందు నువ్వు భావన చెయ్యగా చెయ్యగా మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవం. ఉపదేశారంలో రమణుల వారు చెప్తున్న మరొక మాట ఇదే మార్గణం. మార్గణం అంటే ఎందెందు వెతక చూచిన, ఇదే అన్వేషణాత్మక దృష్టి, ఇదే అగ్రియా సూక్ష్మయా బుద్ధ్యా అని చెప్పినట్టుగా అహం మయం కుతో భవతి చిన్వత అయి పతత్యహం నిజ విచారణం. చిన్వత అహం అయం కుతో భవతి, అహమయం కుతో భవతి చిన్వత అయి పతత్యహం నిజ విచారణం. అహం అయం, నేను ఇది అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని వెతకడం మొదలు పెడితే అది తప్ప మరేదీ లేదనే తెలివి నీకు వస్తున్నది అని ఆ విచారణాత్మకమైనటువంటి అంశం. ఇది వేదం చెప్పిన మాటనే చెప్తున్నది అంటూ వేదంలో విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చ యత్ సర్వో హ్యేష రుద్ర తస్మై రుద్రాయ నమో అస్తు. ఇది మంత్రం అండి. ఈ మంత్రం అప్పుడప్పుడు అభిషేకాలప్పుడు కూడా చదువుతూ ఉంటారు. మంత్రం చెప్పారండి, మనం కూడా తెలుసు కదా అని అనేస్తూ ఉంటాం. 10 సార్లు వింటే మనకే తెలిసిపోతుంది. నేను చదవడం చూశారా లేదా 10 మందిని కూడా చూస్తూ ఉంటాం. ఎన్ని అహంకారాలు ఎన్ని కనబడతాయో, కానీ అందులో ఏముందో మాత్రం ఒక్కడు చూడ్డు వచ్చింది అదే. కనుక చేస్తున్న వాటికి పరమార్థం తెలిస్తే ముక్తి అదేనండి, లేదా పరమార్థం తెలుసుకుని చేస్తే మోక్షమే. రెండిట్లో ఏదైనా చేయాలి. చేస్తున్న వాటికైనా పరమార్థం తెలుసుకో, పరమార్థం తెలుసుకునైనా చెయ్యు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా. ఇన్ని మంత్రాలతో పూజలు చేస్తున్నావు, అందులో ఏం చెప్పాడు తెలుసుకోవట్లేదు. ఇందులో ఎంత అందమైన మాట చెప్పాడు, విశ్వం భూతం భువనం చిత్రం బహుదా జాతం జాయమానం చయత్. ఈ సమస్తమైన విశ్వము కలిగినది, కలుగుతున్నది, కలగబోయేది అంతా కూడాను చిత్రం బహుదా ఆశ్చర్యకరమైనది, అనేక విధాలుగా ఉన్నది. ఇదంతా కూడా సర్వో శేష రుద్ర, ఇదంతా రుద్రుడే. కనుక అష్టమూర్తి భృద్దేవ పూజ అంటే ఇదంతా ఈశ్వర స్వరూపమే, ఈశావాస్యమిదం సర్వం అనేది నీకు అనుభవానికి రానంత వరకు భావంలో పట్టుకో. 8 పరమేశ్వరుడే అనే భావం బాగా అలవాటు చేసుకుని ఆరాధన చేస్తూ ఉంటే 8 పరమేశ్వరుడే అంటూ అంటూ చివరికి ఓ మాటకు వెళ్ళాలి. పరమేశ్వరుడు 8 రూపాలుగా అంటున్నాడు అంటున్నాం, కానీ పరమేశ్వరుడు కానిదేది అని తెలుసుకో. ఆయన కానిదేది, 8 సంఖ్యకు అందుతాడు ఆయన, దానికి అతీతుడు కూడా ఆయనే అని తెలుసుకో అని ఈ శ్లోకంలో చెప్పారు. శంకరులకు పూర్వమే 100 సంవత్సరాల క్రితం పుష్పదంతుడు అనే గంధర్వుడు గొప్ప శాస్త్ర పుష్టి కలిగిన ఒక శివస్తోత్రాన్ని రచించారండి. మన దక్షిణాపథంలో రుద్ర నమక నమకం అనే వేద గ్రంథాన్ని ఎంత ఎక్కువగా పట్టుకుంటారో, ఉత్తరాపథంలో అంటే నార్త్లో ఈ మహిమ్న స్తోత్రం అంత గట్టిగా పట్టుకుంటారు. అక్కడ వాళ్ళు అసలు రుద్రం కూడా చెప్పరు. మహిమ్న స్తోత్రం అక్కడ పరిశీలిస్తే కాశీలో కానీ మధ్యప్రదేశ్లో కానీ పిల్లలు కూడా చదువుతారండి ఆశ్చర్యం. ఆ మహిమ్న స్తోత్రం గొప్పతనం ఎంతదంటే 1893 షికాగో సభలో స్వామి వివేకానంద మొట్టమొదటి మాట్లాడినప్పుడు హిందూ మతం గొప్పతనం చెప్పడానికి మహిమ్న స్తోత్రంలో ఒక శ్లోకాన్ని ఉటంకించాడు మహానుభావుడు. అంత గొప్పది అది, చాలా విశేషం. ఒకప్పుడు రామకృష్ణ సేవా సమితి వారు, రామకృష్ణ మఠం వారు హైదరాబాద్లో అప్పుడు పెద్దవారు పరమార్థానంద అని ఉండేవారు. వారు వివేకానంద ఇది ఉటంకించాడని విషయం తెలిసిన వారు, బాగా గ్రహించిన వారు గనక ఒక్క దానిపైనే మాట్లాడమనంటే మహిమ్న స్తోత్రం గురించి చెప్పుకుంటూ 7 రోజులు పట్టిందండి. అంత ఉంది, అంత గొప్ప స్తోత్రం అది. ఇక్కడ అందులో ఒక అత్యద్భుతమైన స్తోత్రం ఈ శ్లోకానికి ఆధారం. ఆధారం అంటే శంకర భగవత్పాదులకు కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చిన కవి పుష్పదంతుడు. మహిమ్న స్తోత్రం పంథాలోనే ఆయన సౌందర్య లహరి, శివానంద లహరి కూడా రచించారు. ఆయనకు స్ఫూర్తినిచ్చిన గ్రంథం. కనుక ఆయనేమన్నాడు అనేది విషయాన్ని తెలుసుకుందాం. త్వమర్కస్త్వం సోమస్త్వమపి పవనస్త్వం హుతవః
త్వమాపస్త్వం వ్యోమ త్వముధరణిరాత్మా త్వమితి చ పరిచ్ఛిన్నామేవం త్వయి పరిణతాం బిభ్రతి గిరం న విద్మస్తత్తత్వం వయమిహతు యత్వం న భవసి. ఈ శ్లోకం మళ్ళీ మొత్తం ఇప్పటి వరకు చెప్పిన భూరంభాంసనిలో ఉన్న శ్లోకానికి అలా అతుకుతుందండి. త్వం అర్క, త్వం సోమ, త్వమిపి పవన, త్వం హుతవహ, త్వమాప, త్వం వ్యోమ, త్వము ధరణి, ఆత్మాత్వమితి చ. 8 చెప్పాడు ఇక్కడ. ఇలా నిన్ను నువ్వు భూమివి నీరువు అంటూ పరిమితులుగా చెప్తున్నావు, కానీ ఇలా నువ్వు కనబడుతున్నా నువ్వు అపరిచ్ఛిన్నుడివే అపరిమితుడివే అయినటువంటి వాడవు, నువ్వు కానిదేముందయ్యా అని శ్లోకం యొక్క భావం. కనుక కనబడుతున్న ప్రకృతిని పరమేశ్వరుని యొక్క మూర్తులుగా తెలుసుకుంటూ వీటిని కనిపింపజేస్తూ వీటి యందు ఉంటూ వీటి ఉనికిగా తానే ఆధారమై ఉంటూ వీటికి అతీతంగా ఉన్నవాడు ఆయనే, ఆయతనే నాలో ఆత్మగా ప్రకాశిస్తున్నాడు. ఆ మాటకు వస్తే పంచభూతాలు నా దేహంలో లేవా, సూర్యచంద్రులు నా దేహంలో లేరు, ఇందాక చెప్పుకున్నాం. కానీ సూర్యచంద్రులు మన దేహంలో ఉన్నారనడానికి ఒక రమ్యమైన మాటను సురేశ్వరాచార్యులు యోగపరంగా చెప్పాడు. ప్రాణాపానవు శరీరీణం చంద్రార్కౌ కాలనేతారు, చంద్రార్కౌ కాలనేతారు ప్రాణాపానం శరీరణం. సూర్యచంద్రులే కాలానికి కర్తలు, వాళ్లే మన శరీరంలో ప్రాణాపానములు ఉన్నారు. ఈ ప్రాణాపానములు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుసరించే మన శరీరం నడుస్తుందవనా లేదా? సూర్యచంద్రులను అనుసరించి టైం ఎలా డిసైడ్ చేస్తావో, నీ ఊపిరులు బట్టే నీ ఆయుష్. ఊపిరులు ఎక్కడ నడుస్తున్నా ఇడ పింగళ అనే రెండు నాడుల్లో సంచరిస్తున్నాయి. ఇడానాడి చంద్రనాడి, పింగళనాడి సూర్యనాడి. మరి సూర్యచంద్రులు ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. పంచభూతాలు ఇక్కడే ఉన్నాయి, సూర్యచంద్రులు ఇక్కడ ఉన్నారు. ఇవన్నీ నేను నేను అనుకుంటే అహంగాడు ఎక్కడున్నాడు? వాడు ఇక్కడ ఉన్నాడు. 8 శివుడైతే మరి నేనెవరిని? కనుక ఇవి అందరికీ తెలుసు, ఇవి శివుడని కొందరికే తెలుసు, కొందరికి కూడా తెలియదు. కనుక ముందు 8 శివుడిని ఉపాసన చేయడం మొదలుపెట్టు. నీకు ఆత్మజ్ఞానం తర్వాత 8 శివుడిని ఉపాసన చేస్తే ముందు జరిగేది ఏంటో తెలుసా? 8 శివుడిని పోల్చేశారు కనుక 8 శివమే చేస్తాయి. శివం అంటే శుభం. కనుక ఎవడు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు యజమాని అంటే క్షేత్రజ్ఞుడు శివుడే అని ఆరాధన చేస్తాడో, ఆ 8 ఇక్కడే ఉన్నా 8 బయట ఉన్నాయి. కానీ 8 శివుడు అనుకుంటున్నాడు కనుక, శివుడు అంటే క్షేమస్వరూపుడు, మంగళస్వరూపుడు కదా, ఆనందస్వరూపుడు, అదే శివశబ్దానికి అర్థం. కానీ 8 శివుడిని పోల్చాం కనుక 8 శివం ఇవ్వడం మొదలు పెడతాయటండి ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. కానీ 8 శివుడిగా భావించేవాడికి 8 శివం కలిగిస్తాయి. అందుకే ఇదొక్కటి తెలుసుకుంటే చాలు ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇందాక చెప్పిన 8 నామాలతో రోజు శివుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే నీలో ఉన్న పంచభూతాల్లో, నీ ఊపిరుల్లో ఉన్న సూర్యచంద్రుల్లో, నీలో ఉన్న క్షేత్రజ్ఞుడు, ఇవన్నీ శివస్వరూపాలని తెలిస్తే ఇవన్నీ శివమైపోతాయి ఆశ్చర్యకరంగా. బయటవి కూడా అవే కనుక అవి శివమైపోతాయి. కనుక పొద్దున్న లేచి వీధిలోకి వెళ్ళాక బయట 8 లోపల 8 క్షేమంగా ఉంటే చాలు అనుకుని ప్రతి వాళ్ళు జీవిస్తున్నాం. 8 క్షేమస్వరూపుడే శివుడే అని భావన చేసి ఆరాధించారనుకోండి, తప్పకుండా 8 కాపాడుతాయి. కనుక వీటిని శివుడని తెలుసుకున్న వాడికి శివుడు రక్షిస్తాడు అనడానికి ఉదాహరణ ఎవరు? అలాగే ఇదంతా శివుడే, ఇంతటా వ్యాపించిపోయిన వాడు శివుడే. వ్యాపించిపోయిన వాడు అంటే పేరు విష్ణువు, వ్యాపించిపోతే విష్ణువు. కానీ శివుడు అంతటా ఉన్నాడంటే శివుడు వ్యాపించాడే లేదా? కనుక వ్యాపించిన వాడు విష్ణువు, వ్యాపించిందంతా శివుడే. కనుక శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నారు ఇక్కడ. ఇంత రహస్యం ఉందండి. ఇది ఊరికనే అనే పదం కాదు, భావించవలసింది. అది శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అనేది శివకేశవుల మధ్య భేదం చూడకండి అని చెప్పడానికి కాదు, జగత్తుకి జగన్నాథుడికి మధ్య భేదం చూడకు, జగన్నాథుడి జగముగా వ్యాపించి ఉన్నాడు, ఇది దాని యొక్క అర్థం అండి ఇక్కడ. ఇది చింతన చేయి. అలా చింతన చేయడం వల్ల వీడిని నిప్పుల్లో తోసేయండిరా అని నాన్న అంటే నిప్పులు కూడా పువ్వులై పైకి తేల్చేసేయండి. సముద్రంలో పడిస్తే బయటకు వచ్చాడు. ఎందుకంటే నీటిలో, నిప్పులో, నేలలో, కొండలో, నింగిలో అంతటా ఉన్నది ఆ శివుడే, ఆ పరమేశ్వరుడే అనేది దృఢమైన అనుభవంగా కలిగినటువంటి జ్ఞాని గనక ప్రహ్లాదుణ్ణి 8 ఉన్న శివుడే కాపాడాడు. ఇదే అండి రహస్యం. కా ఆ రహస్యం తెలియలేదు ఎవడికి? హిరణ్యకశిపుడికి. అందుకే రక్షణ పొందలేకపోయాడు. ఆఖరి గోరుతో గీరితే చచ్చిపోయాడు. చూడండి ఇక్కడ, అది ఊడిపోతుంది ఆఖరికి. పోనీ ఆయుధాలు గీధాలు అంటే అవేవిలో గోరుతో గీరి చచ్చాడు ఇక్కడ. చూడండి ఇక్కడ, అందుకే నన్ను ఎవడేం చేయలేని పెద్ద విర్రవీగే వాళ్ళు చిన్నదాంతోనే పెద్ద చావు చేస్తారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎంత గొప్ప కథ చెప్పిందండి. అందుకే పురాణ కథలు ప్రపంచంలో వ్యాపిస్తే ప్రపంచానికి స్టడీ చేయడానికి మరో పుస్తకం అక్కర్లేదండి. అంత గొప్ప విజ్ఞానం మనకి ఇచ్చేశారు ఇక్కడ. అందుకే భూమి రాపోనలో ఆ పదాన్ని ఇక్కడ చక్కగా మనం తెలుసుకున్నాం. మొత్తానికి దక్షిణామూర్తి తత్వం విశ్వవ్యాపకమైన పరమేశ్వరుని ఆరాధిస్తున్నదే. విశ్వవ్యాపకమైన వాడు, విశ్వాతీతుడైన వాడు, ఆయనకు వేరుగా విశ్వం లేదు. ఆయనకు వేరుగా విశ్వం లేదంటే మనం ఎక్కడున్నాం? విశ్వం నుంచి ఎక్కడో బయట కూర్చుని విశ్వాన్ని విశ్వేశ్వరుడు చూస్తున్నామా?
ఇప్పుడు మొదట ప్రారంభించుకున్న జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు అనబడే త్రిపుటి సమస్య తేల్చేశాడు. ఇప్పుడు చివరికి వచ్చినప్పటికల్లా జగత్ అంటే అష్టమూర్తులే, నీ శరీరం కూడా జగత్తే, అది అష్టమూర్తులే. అష్టమూర్తులు శివుడైనప్పుడు మరి జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ముగ్గురున్నారా? ఉన్నదంతా ఈశ్వరుడే. ఈ జగత్ అనబడే అనాత్మకి, ఆత్మనబడే ఈశ్వరుడికి ముడిపెట్టి మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటే అది కూడా ఈశ్వరుడే అని చెప్పాక తెలుసుకుని జీవుడే వేయడు, వాడు ఈశ్వరుడే. కానీ ఉన్నది ఒకటే తత్వం, ఏకత్వమే, రెండు లేదు గనకనే అద్వైతం అన్నారు. ఇక్కడ దీన్ని విధంగా ప్రతిపాదన చేస్తే ఎవరైతే ఈ శ్లోకాన్ని అస్య శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ సంకీర్తనాత్, దీన్ని శ్రవణం చేసిన, దీని అర్థాన్ని మననం చేసిన, శ్రవణం రెండు విధార్థనండి, పదార్థం వాక్యార్థం అన్నారు. ఇక్కడ పదార్థం, ఒక్కొక్క పదానికి మీనింగ్ తెలుసుకోవడం, అవన్నీ కలిపి ఒక వాక్యంగా అది ఏం చెప్తుందో దాని ఉద్దేశాన్ని గ్రహించడం, ఇది గ్రహించేటట్టు వినాలి ముందు. ఇక్కడ కానీ వినడం అలాగా, తత్ అనగా బ్రహ్మము, తొమ్మనగా జీవుడు, అశేనగా ఒకటై ఉన్నారు, అయిపోయింది, ఇది పదార్థమే. కానీ వాక్యార్థం తీసుకోవాలి. తత్వమసి వాక్యంలో త్వంపదాన్ని శోధన చేసుకుంటూ తత్ త్వమ్మనే మధ్యలో అనాత్మ గ్రంథి అనే అజ్ఞానముందని పరిహరించితే త్వం తత్తుగా పరిణమించిపోతుంది అని వాక్యార్థాన్ని గ్రహించాలి. ఇది చెప్తే విన్నాం కనుక శ్రవణం. దాని తర్వాత తదర్థ మననాత్, దాన్ని మననం చేసుకోవాలి. దాని తర్వాత ధ్యానాత్, ఈ ధ్యానాన్నే వేదాంత భాషలో నిధిధ్యాసనము అంటారు. ఇక్కడ నిధిధ్యాసనం అనే పదానికి కూడా నిశ్చయేన ధ్యాతుం ఇచ్ఛా నిధిధ్యాస, నిశ్చయాత్మకమైన ధ్యానం అండి ఇక్కడ. అలాంటి నిశ్చయాత్మకమైన ఒక ధ్యానం ఏదైతే ఉన్నదో దానిని గ్రహించగలగాలి. అందుకే నిధ్యాతుమిచ్చ నిధిధ్యాస అనేది, అటువంటి నిశ్చయాత్మకంగా నిలుపుకోగలగాలి దాన్ని. ఆ నిలుపుకున్న దాన్ని ఏం చేయాలి? నిధిధ్యాస అయిపోతే సిద్ధేనండి. బ్రహ్మమే తాను అనేది విని మననం చెయ్యగా అది తానే అని సాధన వల్ల సిద్ధి పొందిన తర్వాత కీర్తనాత్ అన్నాడు. అరే ధ్యానం తర్వాత కీర్తన ఏంటండి అంటే, సిద్ధి పొందిపోయిన వాడికి కూడాట ఇంకా ఆయుష్ ఉన్నంతకాలం వాడు ఉంటాడు, శరీరం ఉంటుంది, కానీ జీవన్ముక్తుడైపోయాడు. జీవన్ముక్తుడి గురించి చెప్పుకున్నాం కదా, బ్రహ్మమే తాను అని జీవ బ్రహ్మైక్య సిద్ధి పొందిపోయిన తర్వాత కూడా శరీరం ఏ ప్రారంధంతో పుట్టిందో ప్రారంధం పోయే వరకు శరీరం ఉంటుంది, శరీరం అనుభవించాల్సి ఉంటుంది. కానీ జీవన్ముక్తుడికి కర్మానుభవం ఉంటుందా? పెద్ద ప్రశ్న. శరీరం ఉంటుంది, శరీరం అనుభవించేది అనుభవిస్తున్నా, అది నేను అనుభవిస్తున్నాననేటువంటి అజ్ఞానం ఉండదు కనుక కర్మానుభవం ఉండదు వాడికి. అది తెలుసుకోండి. ఇక్కడ దానికి మొన్ననే మనం ఉదాహరణ చెప్పుకున్నాం, ఆవుకి గులాబీ దండ వేయడం లేక. ఇంకా మంచి ఉదాహరణ చెప్పారండి, ఒక కడవని నీటిలో ముంచి పెడితే కడవలో నీరు బయట నీరు రెండు ఉంటాయి కదా, ఉన్నాయా, అంతా ఒకటే. కానీ కడవ అక్కడ ఉన్నంతసేపు కడవ అనే మట్టి ఉపాధి వల్ల ఇందులో ఒకటి అందులో ఒకటి ఇలా కనబడుతుంది. అలా ముంచి ఉన్నా ఒకటిగానే ఉంది నీరు, రేపు పొద్దున కడవ పగిలిపోయినా ఒకటిగానే ఉంటుందిట. జీవన్ముక్తుడు తన శరీరంతో ఈ ప్రపంచంలో నీటిలో ముంచిన కడవలాగుంటాడని చెప్పారండి. ఇక్కడ అటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటప్పుడు వాడు ధ్యానాచ్చ అనేటప్పుడు నిధిధ్యాసనాన్ని గెలిపాడు. శ్రవణము, మననము, నిధిధ్యాసనం ఈ మూడే జ్ఞాన మార్గంలో సాధనలు, మరొకటి లేవు. ఇది తెలిసిన అంతేగాని హోమము, పురస్చరణ ఇవేవి జ్ఞాన మార్గంలో లేవు. అవన్నీ కర్మ ఉపాసన మార్గాలు అని చెప్తున్నాడు. జ్ఞాన మార్గాలు అంతా శ్రవణం, మనం, నిధిధ్యాసనం, ఈ మూడింటి చేత జీవన్ముక్తులైన వాడికి మరి సంకీర్తనాత్తుని ఎందుకన్నారండి అంటే, ప్రారంధవశాత్తు శరీరం ఉంది గనక తాను అనుభవిస్తున్న ఏ బ్రహ్మానుభవం ఉందో దాన్నే అతడు మాట్లాడితే అదే మాట్లాడతాడు, ఇంకోటితో చెప్తే అదే చెప్తాడు, వ్రాస్తే అదే రాస్తాడు. కనుక జీవన్ముక్తుడైన వాడు దేహంలో ఉన్నప్పటికీ తమేవ భాషయతి, లే తదేవ భాషయతి, అదే మాట్లాడతాడు, అదే వింటాడు, అదే ఆలోచిస్తాడు, మరొకట్లేదు, అదే చేస్తాడు గనక దాని గురించే చెప్తూ, దాని గురించే ఆలోచిస్తూ, దాని గురించే బోధిస్తూ తిరుగుతాడు గనక సంకీర్తనాత్ అంటే అది అర్థమయ్యా అన్నాడు. ఇక్కడ దాని గురించే చెప్తుంటాడు, జానాచ్చ సంకీర్తనాత్. వీటితో వాడు పొందుతున్నది ఏమిటి అంటే సర్వాత్మత్వ విభూతి సహితం, వాడు పొందే మహావిభూతి. విభూతి అంటే గొప్ప స్థితి లేదా గొప్ప ఐశ్వర్యం. అదేమిటంటే తాను సర్వాత్మమైన బ్రహ్మమే అనబడే జ్ఞానం పొందుతాడు. దాన్ని మించిన ఐశ్వర్యం లేదండి. అందుకే మహావిభూతి అన్నాడు. దానితో పాటు స్యాత్ ఈశ్వరత్వం స్వతః, వాడికి స్వతహా ఈశ్వరత్వం వస్తుంది అంటే ఈశ్వరుడైపోతాడు వాడు అన్నాడు. అంటే జీవుడు ఈశ్వరుడైపోయాడు, కొత్తగా అయ్యేదేమిటి, వాడై ఉన్నాడు, ఈశ్వరుడు అవుతాడట. అంటే అర్థం ఏంటంటే వాడు కూడా పంచభూతాదులకు లోను కాడు అది చెప్పడం. ఇక్కడ వాడు ఆజ్ఞానుసు నుంచి పంచభూతాలు నడుస్తాయి, కానీ తాను ఆజ్ఞాపించాలి, వాటిని నిగ్రహించాలని సంకల్పాలు చేయడు ఆయన. అందుకే ఒక్క జీవన్ముక్తుడికి ఉండే ప్రభావం అంతో తెలియదండి మనకి. ఒక జీవన్ముక్తుడు ఈ పక్క నుంచి నడిచి వెళితే వాడి గాలి తగిలితే మనకున్న దరిద్రాలు రోగాలు కూడా పోతాయి.
అన్ని కొంతమంది జీవన్ముక్తులకు చూపు చూస్తే చాలు బ్రతుకు ధన్యమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే వాడు బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిపోయాడు గనక సర్వ ప్రపంచాన్ని నడపగలిగిన బ్రహ్మమే తానని ఐక్యమైపోయాడు. వాడికి వేరే మనస్సు లేదు అప్పుడు, బ్రహ్మమే తప్ప మరొకట్లేదు. ఆ బ్రహ్మమే తాననేటువంటి ఎరుకతో ఉన్నాడు గనక వాడు చూపు చూస్తే వాడి కళ్ళల్లోంచి ఆ బ్రహ్మ ప్రకాశం వస్తుంది, వాడి నోటి నుంచి ఆ బ్రహ్మము యొక్క పలుకులు వస్తాయి. అందుకే కొంతమంది జీవన్ముక్తులు అవధూతలు పిచ్చి వాళ్ళలా కనబడుతున్నా వాళ్ళు ఒక రాయి విసిరి కొట్టినా వాళ్ళకు తిట్టు తిట్టినా చాలు అనుకుని వాడు చుట్టూ తిరిగిన మహాపండితులు ఉన్నారండి, చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ. అలాంటి మహాత్ములందరూ వాళ్ళొక్క చూపు చూస్తే చాలు. అందుకే పరమాచార్య ముందు నిలబడ్డప్పుడు ఆయన ఒక్క చూపు చూస్తే బ్రతుకులు మారిపోయాయి అందరికో. కనుక చూసారా ఎంతమందిని మార్చాను అన్నది ఆయన. ఎందుకంటే దేహాభిమానం లేదు మహానుభావుడికి ఇక్కడ. జీవన్ముక్తులు ఆ విధంగా ఉంటారు. అందుకే వాళ్ళకు వచ్చే ఐశ్వర్యం సామాన్యమైనది కాదు. కనుక చాలామంది తెలుసుకోవాలి ఏంటంటే ఈ అద్వైత సిద్ధి వేదాంత శ్రవణ ప్రయోజనం ఏమిటి అని. దానివల్ల పొందే ప్రయోజనం కంటే గొప్ప ప్రయోజనం సృష్టిలో ఏదీ లేదు తెలుసుకోండి ఇక్కడ. అంతేకాదు వాళ్ళకి అష్టసిద్ధులు సిద్ధిస్తాయి. హణిమా మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వాది అష్టసిద్ధులు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. కనుక కొంతమంది సిద్ధ పురుషులు ఏకకాలంలో అనేక చోట్ల కనబడగలరు. వాళ్ళు జీవన్ముక్తులైన వారు. అంతేకాదు తేలికపాటి దేహంతో ఉంటారు. త్రైలింగ స్వామిని మహానుభావుడు ఉండేవాడు. 300 ఏళ్ళు జీవించాడు కాశీలో. ఆయన గంగ ప్రవహిస్తుంటే దాని మీద కూర్చునేవట్ట. మన హణిమా మహిమ గరిమ లఘిమే లేదు. ఇలాంటి బ్రహ్మజ్ఞాన రామాయణంలో ఉన్నాడు. ప్రదర్శించాలని ప్రదర్శించాడు. లోకోపకారం అవసరమైతే ప్రదర్శిస్తాడు. అందుకే రామకార్యం కోసం చూపించాడు సిద్ధులని. అంతవరకు ఎవరికి ఆయనకు ఉన్నట్టే తెలియదు. అలా ఆకాశంలో ఎగిరాడు. అంత బరువైన దేహాన్ని పెంచాడు. మళ్ళీ ఇంతగా చేశాడు. ఇంత చేసి ఏమీ అంటని బ్రహ్మజ్ఞానిగా ఉన్నటువంటి హనుమంతుడు దీనికి పెద్ద ఉదాహరణ. అందుకే బ్రహ్మము గురించి విచారణ చేసిన వాడు విచారణ దశలోనే కొన్ని సిద్ధులు వస్తాయండి. ఎందుకంటే వాడు అనాత్మల గురించి ఆలోచించకుండా రాగద్వేషాలు వదిలి బ్రహ్మముని విచారణ చేస్తున్నాడు. అదే చేయడం వల్ల సత్తు చిత్తు సర్వశక్తిమంతము సర్వవ్యాపకము సర్వోన్నతము శాశ్వతము అని దాని గురించి చింతన చేయగా 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 తప్పకుండా మనస్సుకు లక్షణం ప్రభావం ఉంటుందండి. అరే ఒక ఇనప ముక్కను తీసుకుని సూదంటురాయికి రాయిగా రాయిగా అది సూదంటు రాయి కూర్చుంటుంది. బ్రహ్మముతో నీ మనస్సును రాయిగా రాయిగా నీ మనస్సు బ్రహ్మమయం కాక ఏమవుతుందో తెలుసుకో. ఇక్కడ అయి తీరుతుంది. అంతేకాదు అలా అయిన ఇనప ముక్కకు కానీ మరొక ఇనప ముక్క తగిలిస్తే అది అంటుకుంటుంది. అంటే సోదంటు రాయి లక్షణం ఇనప ముక్కకి సంక్రమించి దాన్ని అనుకు అంటుకుంటున్న ఇనప ముక్కలన్నీ అంటుకుంటున్నాయంటే బ్రహ్మముని అంటుకుని అంటిపెట్టుకున్న జీవుణ్ణి అంటిపెట్టుకుని ఎందరో జీవులు తరించిపోతారండి ఇది ఇక్కడ తెలుసు ఇక్కడ. అందుకే వాడికి వచ్చే ఐశ్వర్యములు సామాన్యం కాదు. అష్టసిద్ధులు వస్తాయి. ఇది అది అని చెప్పడానికి ఏంటయ్యా, బ్రహ్మమే తానైన వాడికి సిద్ధించనిది ఏమిటి? అందుకే దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవడు శ్రవణం చేస్తాడో అర్థాన్ని మననం చేస్తాడో దాని యందు నిధిధ్యాసనం కలిగి ఆ అనుభూతితో దాన్ని ఇతరులకు ఉపదేశిస్తూ. ఎందుకంటే బ్రహ్మానుభూతి పొందినవాడి పని ఏంటంటే అదే ఇంకోటి చెప్తుంటాడు, అదే మాట్లాడతాడు, అదే చేస్తాడు, అదే ఆలోచిస్తాడు. మరొక చేయడు. వాడికి లక్షణం అదేనండి. చూడండి రాజకీయాల్లో తిరిగేవాడు వాడి ఇంటికి వచ్చిన బంధువుల దగ్గర కూడా అదే మాట్లాడతాడు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా వీడికి తప్ప అది తప్ప మరొకటి మాట్లాడడం చేత కాదు. కోకిలి చెవి మెలిపెట్టినా కాకిలా అరవదు, కాకిల్ని కిందుగా మీదుగా పెట్టినా కాకి గారు కోకిల్లా కుయ్యలేరు. ఏం చేస్తాం వాడి స్వభావము. కానీ బ్రహ్మవేత్త యొక్క స్వభావము దానినే సంకీర్తన చేస్తాడు. మచ్చిత్త మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మహాన్ నిత్యం తుష్యంత చ రమంతి చ అంటూ గీతలో భగవానుడు ఈ విషయాన్ని చెప్పాడు. అందుకే ఆ ఫలశ్రుతి ఎంత గొప్పగా చెప్తున్నాడు, సర్వాత్మత్వం అనే అద్భుతమైన విభూతిని ఇది ఇస్తున్నదయ్యా అన్నాడు. ఇదం సర్వం యదయమాత్మా అని బృహదారణ్యకం ఉపనిషత్తు చెప్పిన వాక్యం అదే. ఉన్నదంతా ఆత్మయే. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. బ్రహ్మం అపరోక్షమైపోతుంది. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడ్డం, పరోక్షం అంటే మనకు వేరుగా ఉండడం. బ్రహ్మము ప్రత్యక్షమా పరోక్షమా? ఇది పెద్ద చర్చ చేశారండి. చెప్పండి. ప్రత్యక్షం అంటే ఇంద్రియాలకు కనబడాలి. బ్రహ్మం ఇంద్రియాలకు కనబడదు కనుక ప్రత్యక్షం కాదు. పోని ఎక్కడో దూరంగా ఉందా? లేదు, పరోక్షం కాదు. మరి ఉంటప్పుడు అందరికి కనబడుతోంది. అందుకే అన్నమయ్య మనకు అర్థం కావడం కోసం నిత్య పూజలు ఇవివో నేరిచినవో ప్రత్యక్షమైనట్టు పరమాత్మను కొన్నాడు. అంటే ఇంద్రియాలకు కనబడుతున్నదంతా పరమాత్మే అని తెలుసుకోని ఇందాక చెప్పిన భావన. మరి ఇంద్రియాలకు కనబడుతుందా అంతా పరమాత్మే అని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు వాడు బ్రహ్మమేగా. అటువంటప్పుడు వాడు తన్ను చూసుకోగలడా? ప్రత్యక్షం అవుతుంది, ఇంద్రియాలకు దొరకదు కదా. అందుకు వేరే టర్మ్ ఏదో పెడితే బాగుంటుందండి. ప్రత్యక్షం అనడానికి లేదు, పరోక్షం అనడానికి లేదు. దీనికి అద్భుతమైన పదం ఉపనిషత్తు ఇచ్చింది, యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఈ మాటను పట్టుకుని అపరోక్షానుభూతిని అత్యద్భుతమైన గ్రంథాన్ని రచించారు ఆదిశంకర భగవత్పాదుల వారిని. అపరోక్షం అంటే ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, నిత్యానుభవమే ఆత్మ ఒకటే. ఎవరికి? పండితుడికండి. వేదాంతం తెలిసిన వారికి మాత్రమే ఆత్మ ఉండును.
కార్డియాలజిస్టులకు మాత్రమే గుండె ఉండును అన్నట్టు ఉంటుంది ఇక్కడ, అందరికీ ఉంటుంది. అందుకే ఆత్మ ఎవరికి తెలియదయ్యా, అందరికి తెలుసు. ఏమీ తెలియకుండా ఆటలాడుకునే పిల్లలు మొదలుకొని పని పాట చేసుకునేటువంటి వాళ్ళ వరకు అందరికీ తెలుసు. అందుకే ఆత్మతత్వం అందరికీ తెలిసిందే. ఆబాల గోప విదిత, ఆబాల గోప విదిత, అది ఆత్మ, మరొకటి కాదు. మరి అంత తెలిసినప్పుడు ఇప్పుడు తెలుసుకోమని ఎందుకంటే ఉపన్యాసం 5 రోజులు అంటే అభ్యాసాతిశయ జ్ఞాత, అతిశయమైన అభ్యాసానికి మాత్రమే అది అనుభవానికి వస్తుంది. ఇది తెలుసుకుంది ఇక్కడ ఎంత అందంగా చెప్పారు. ఆ స్థితి దీనివల్ల ఈ స్తోత్రం యొక్క అభ్యాసం చేయి. ఎలా చేయాలి? శ్రవణాత్ అర్థ మననాత్ ధ్యానాచ సంకీర్తనాత్ చేయడం వల్ల సర్వాత్మత్వ మహా విభూతి సహితం స్యాత్ ఈశ్వరత్వం స్వతః సిద్ధే తత్ పునరష్టధా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం. అసలు ఐశ్వర్యం ఉన్నవాడు ఈశ్వరుడు. అందుకే ఈ సిద్ధి పొందినటువంటి వాడు ఎలా ఉంటాడంటే, అంటే దీనికి ఉపనిషత్తు చెప్తోంది, స యది పితృలోక కామా భవతి సంకల్పాదేవ అస్య పితర సముత్తిష్టంతి తేన పితృలోక సంపన్నో మహీయతే. బ్రహ్మవేత్త అయిన వాడు ఒకవేళ పితృలోకంకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటే వెంటనే పితృదేవతలు వచ్చి రావయ్యాని ఆహ్వానించి తీసుకెళ్తారటండి. అది బ్రహ్మవేత్త యొక్క స్థితి. ఎందుకంటే సర్వము పరమాత్మయే అని తెలిసిన వాడికి సర్వం నశించిపోలేదు, సర్వం పరమాత్మగా తెలుస్తున్నది. ఇక్కడ పరమాత్మకు భిన్నము అనే అజ్ఞానం నశించిపోయింది. అందుకే అతను ఏ లోకానికైనా వెళ్ళడు, వెళ్ళగలడు, అతను నిరోధించే వాళ్ళు లేరు. అందుకే ఒక నారదుల వారు యమలోకానికి వెళ్ళినా యముడు 2-2 పిలుస్తాడు, ఇంద్రలోకానికి వెళ్ళినా 2-2 పిలుస్తాడు, ఆఖరికి రాక్షసుల దగ్గరికి వెళ్ళినా 2-2 పిలుస్తారు. ఎందువల్ల? బ్రహ్మవేత్త ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఆహ్వానిస్తారు. సర్వభోగాలనికి ఇలా అందుబాటులో ఉంటాయండి. వాడికి భోగం మీద కాంక్ష ఉండదు, ఆశ ఉండదు అంతే. ఇక్కడ అది అంత గొప్ప స్థితి ఉంటుంది. ఆ బ్రహ్మజ్ఞానం యొక్క ఫలితములు ఇటువంటివి. ఇది బ్రహ్మజ్ఞానం యొక్క స్థితి. అయితే ఇక్కడ గొప్ప మాట అన్నారు. ఇక్కడ అంటే బ్రహ్మజ్ఞానం వస్తే చాలు కదా, అష్టసిద్ధులు వస్తాయి ఎందుకు చెప్పడం అంటే దానికి మంచి ఉపమానం చెప్పారండి సురేశ్వరాచార్యులు. పాకే ప్రవర్తమానస్య శీతాది పరిహారవత్ ప్రాసంగికాశ్చ సిద్ధ్యంతి స్తోత్రేనానేన సర్వదా. ఒక ఆవిడ పొద్దున్నే చలికాలంలో వాళ్ళ ఆయన టీ పెట్టమన్నాడు. ఆవిడ టీ పెట్టడానికి వెళ్ళింది, పొయ్యి వెలిగించిందండి. ఇక్కడ టీ పెడుతుంది, వాళ్ళిద్దరూ సరదాగా టీ తాగుతారు. కనుక టీ చెయ్యడం అనే క్రియ పొయ్యి వెలిగించడం దేనికోసం? టీ తయారు చేయడం కోసం, తర్వాత వంట చేయడం కోసం. కానీ వంట చేయడము టీ తయారు చేయడం అనేది ప్రధానమైన లక్ష్యం అయినప్పటికీ ఆ పొయ్యి వెలిగించడం వల్ల ఆ చలిబాధ కూడా పొయ్యి కాచుకోవడం జరుగుతుంది కదా. ఇది అవాంతర ప్రయోజనం. ఎలాగైతే వంట చేయడం కోసం వెలిగించిన పొయ్యి వేడిమి వల్ల చలిపోవడం అనేది జరుగుతుందో, బ్రహ్మమును పొందగలిగే ఆ గొప్ప ఫలం వల్ల ఈ సిద్ధులు అనేటువంటివి కూడా లభిస్తాయన్నాడు. ఇక్కడ వంట అనే లక్ష్యం కోసం పొయ్యి వేడి అలాంటిదో, బ్రహ్మత్వ ప్రాప్తి పొందిన వాడికి అష్టసిద్ధులు అలాంటివే అన్నాడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు. ఇక్కడ అటువంటి స్థితిని చెప్తూ ఐశ్వర్యం ఈశ్వరత్వం హి తస్య నాస్తి పృథక్ స్థితి. ఐశ్వర్యము ఈశ్వరుడు ఈశ్వరత్వం అనేది వేరే ఉండదు. కానీ ఈశ్వరత్వంతో ఐక్యం చెందిన వాడికి ఐశ్వర్యం కూడా లభిస్తుంది అని చెప్పడం అంటే వేరుగా చెప్పాలా? ఈశ్వరుడు అంటేనే సర్వేశ్వర సంపన్నుడు. ఇది ఎలాంటిదంటే పురుషే ధావమానేపి ఛాయా తమను ధావతి అన్నాడు. మనిషి పరుగెడుతుంటే వాడు నీడ పరిగెడదా, వీడు ఈశ్వరత్వాన్ని పొందితే ఐశ్వర్యం మాత్రం వాడు వెంట పడదా అన్నాడు. ఇక్కడ అంత అత్యద్భుతమైన మాటను చూపించారు. ఇక్కడ ఈ విధంగా ఫలశ్రుతి కూడా చెప్పి మొత్తం దక్షిణామూర్తి స్తోత్రాన్ని శంకర భగవత్పాదుల వారు పూర్తి చేశారు. ఈ దక్షిణామూర్తిని హృదయంలో నిలుపుకుందాం. పై 2 చేతుల్లో అమృత కలశం అక్షమాల పట్టుకున్నాడు, లేదా అగ్ని అక్షమాల పట్టుకున్నాడు, మరొక మూర్తి ఉంటుంది, చిన్ముద్ర పుస్తకం పట్టుకున్నాడు. మర్రి చెట్టు మొదట్లో మౌనంతోనే బ్రహ్మవాదులందరికీ జ్ఞానం ఇచ్చేశాడు. దేవతలు వెళ్ళి అడిగారు ఆయన్ని, స్వామి వేదము యొక్క హృదయం, వేదాంతము యొక్క హృదయం, పురాణ ఇతిహాసాలు అన్నిటి హృదయం కూడా ఈ బ్రహ్మజ్ఞానమే. కానీ లోకంలో అనేక రకాల మేధావులు అనుకునే వాళ్ళు తయారైపోయి అయోమయం చేసేసి ఈ అద్వైత స్థితిని, ఉన్నది ఒకటే తత్వం అనే జ్ఞానాన్ని మరుగుపరిచి భ్రాంతుల్ని వ్యాపింపజేస్తున్నారు. ఇక్కడ భ్రాంతులే శాస్త్రాల కింద వ్యాపింపజేస్తున్నారు. కనుక స్వామి నువ్వు లోకంలో అవతరించాలి, నువ్వు ఇక్కడ మౌనంగా ఉంటే బ్రహ్మవాదులకు అర్థమైపోయింది, కానీ మౌనానికే మాటతో వ్యాఖ్యానం చెప్పాలి, నువ్వు కొంచెం భూమి మీదకి రావయ్యా అని అడిగట్టు దక్షిణామూర్తిని. వెంటనే ఆయన భూమి మీదకి వెళ్తే 4 చేతులతో వెళ్తే ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకుని పై 2 చేతులు లోపలికి లాగేసుకున్నాడు. కింద 2 చేతులు కనబడ్డాయి. యువకుడు కదా, యువకుడుగానే మిగిలిపోయాడు ఇక్కడ. కనుక చేతిలో ఒక పుస్తకము, చిన్ముద్ర, ఈ 2 చేతులు పట్టుకుని పైన 2 చేతులు తన లోపలికి ఉపసంహరింపజేసుకుని ఆ మర్రి చెట్టు మొదలు విడిచిపెట్టి మౌనాన్ని వదిలి వ్యాఖ్యానం చేసినటువంటి దక్షిణామూర్తి యొక్క మరొక స్వరూపమే ఆదిశంకర భగవత్పాదులు వారు. అజ్ఞానాంతర్గగనపతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం లోకాన్ భవదవశిఖా తాప పాపచ్యమానాన్
ముక్త్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువని శంకరాచార్య రూప అంటున్నారు విద్యారణులు వారు. ఇక్కడ అజ్ఞానం చేత సంసారమనే అడవిలో చిక్కడిపోయి తాపత్రయాలతో దహించుకుపోతున్నటువంటి వాళ్ళని దయతో చూసి వాళ్ళని అనుగ్రహించాలని మర్రి చెట్టు మొదలు విడిచిపెట్టి మౌనాన్ని వదిలి పైనున్న రెండు హస్తాన్ని లోపలికి అంతర్లీనం చేసుకుని బయటికి నడిచి వచ్చిన దక్షిణామూర్తే మా శంకరులు. సాక్షాత్ శంభుని యొక్క మూర్తి, శంభోర్మూర్తి చరిత భువనే శంకరాచార్య రూప. ఎన్నెన్ని శాస్త్రాలు మన మీద అపారమైన కారుణ్యంతో ఇచ్చాడు, ఎన్నెన్ని మథనం చేశాడు. అందుకే అన్ని శాస్త్రము నిధి అయిన శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఇంత జ్ఞానం దయతో ఇచ్చాడు, ఇంకో దేనివల్ల కాదండి. ఇన్ని రాయడం వల్ల ఆయనకి ఏమైనా ప్రయోజనమా? దయొక్కటే, మహాత్ముని దయతోనే కరుణాలయం. అతనెవడు? శంకరం లోకశంకరం నమామి భగవత్పాదం. అటువంటి దక్షిణామూర్తి అపరస్వరూపులైన శంకరుడు తన స్వరూపాన్ని మనకు బోధిస్తూ నా స్వరూపు నువ్వే అని స్వస్వరూపంగా మనకు అందించారు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపులైన గురువులకు నమస్కరించుకుంటూ సర్వగురు సమాహారమూర్తి అయిన దక్షిణామూర్తి పాదపద్మాలకు అంజలిస్తూ ఆ స్వామి ఆశీర్వచనాల చేత, ఆ స్వామి కృపచేత ఇక్కడ మొత్తం 5 రోజుల పాటు దక్షిణామూర్తి స్తోత్రాన్ని మనం సురేశ్వరాచార్యుల మానసోల్లాసం, సుప్రకాశ యతీంద్రులు రచించినటువంటి వచన రూప సంస్కృత వ్యాఖ్యానం, ఇవి ప్రామాణికమైన స్తృతి సమ్మతమైన ఉపనిషత్ గర్భితమైన వ్యాఖ్యానాలు. తర్వాత అనేక మంది వ్యాఖ్యానాలు ఉన్నాయి, కానీ ప్రామాణికమైన వ్యాఖ్యానాలు ఆధారంగా చేసుకుంటూ గురువుల శిక్షణ వల్ల, ఆ తల్లి దయ వల్ల, బుద్ధికి స్ఫురించినవి కూడా మేళవించుకుంటూ 5 రోజుల పాటు ప్రవచనం చెప్పడం అనే మిషతో తదర్థమననాత్ ఇక్కడ చేసుకోవడం జరిగినది. ఇక్కడ దీనికి అవకాశం కల్పించినటువంటి ఈ రామకృష్ణ సేవా సమితి వారికి, ఈ ప్రాంగణాన్ని ఉపయోగించుకుంటూ ఈ శంకర వాంగ్మయ లహరిని వ్యాపింపజేయాలని తపన పడిన సహృదయులైనటువంటి డాక్టర్ మల్లెల కృష్ణారావు గారికి ప్రత్యేకించి అభినందనలు అందిస్తూ ఉన్నాను. ఇందాక ఒక అమ్మాయి చేత మధురంగా పలికించిన పలుకులన్నీ కృష్ణారావు గారు హృదయధ్వనులని నాకు తెలుసు. కానీ వాళ్ళకు కూడా శిక్షణ ఇస్తూ ఎలా ఆలోచించాలి, ఎలా గ్రహించాలి కూడా నేర్పుతూ ఉన్నారు. ఇక్కడ ఇలాగే ఒకప్పుడు భారతం గురించి చేశారు, ఇప్పుడు ఇది చేస్తున్నారు. ఇక్కడ యువతకు కూడా ఇది స్ఫూర్తి కలగాలి. ఆధునికంగా వైద్య శాస్త్రంలో తాను ఉన్నత స్థితిలో ఉంటూ తనదై మనదైన ధర్మాన్ని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం, అనుష్ఠించడం అనే పద్ధతిని చూపిస్తుండడంతో నువ్వు బ్రతకడం కోసం ఏ చదువైనా చదువు, కానీ నీ ఆత్మ తరించడం కోసం ఈ చదువు ఒక్కటే దిక్కుని చూపించుతున్నారు ఆయన ఇక్కడ అందరికీ కూడా. ఇది చెయ్యవచ్చన్నారు. ఒకసారి కంచి మహాస్వామి వారు శ్రీ విద్య అంటే ఏమిటో చెప్తూ మాట అన్నారు. బతుకు కోసం చదువుకున్న చదువు కాకుండా ఆత్మకు పనికొచ్చే చదువును కూడా అధ్యయనం చేయడమే శ్రీ విద్య అన్నారు. చాలా గొప్ప మాట చెప్పారండి. ఇక్కడ ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, మరేమున్నది ఇక్కడ? అలాంటి ఒక మంచి వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలంటే రామకృష్ణ సేవా సమితి ప్రాంగణంలోనే సముచితం. ఎందుకంటే ఈ వేదాంతం, శంకరులు ప్రతిష్ఠాపించిన వేదాంతం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం వల్ల హిందూ మతం గొప్పదైంది తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచ హిందూ మతాన్ని నమస్కరించిన కారణం ఏంటంటే, నా దేవుణ్ణి నమ్మినచో నీకు మోక్షం వచ్చును, మిగిలిన వాళ్ళందరూ మోక్షం ఇవ్వలేరు, నా దేవుణ్ణి నమ్మించడం అని పరలోకం సిద్ధించును, లేకపోయిన నరకమనుకు పడిపోయేదవు అని చెప్పదు. సంకుచితంగా ఉన్నది ఒకటే ఆత్మతత్వం, దాన్ని నువ్వు ఏ విధంగా భావించినా ఉన్న సమస్తం ఏకమని గ్రహించి చెయ్యు అని చెప్తోంది. అది చెప్పగలిగేది వేదాంతం. అది శంకర మతం మాత్రమే మత వైషమ్యాలు లేని సమానత్వాన్ని ఇవ్వగలదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ శంకర మతం మాత్రమే సనాతన ధర్మంలో అన్ని సంప్రదాయాన్ని సమీక్షపరచగలదు. మళ్ళీ నేడు సనాతన ధర్మానికి, భారతదేశానికి, ప్రపంచ క్షేమానికి కూడా శంకరులు బోధించిన వేదాంత బోధే శరణ్యమని ప్రతిపాదించడానికై శంకర వాంగ్మయ లహరి ప్రవచన వీచికలు తణుకులో ప్రవహిస్తున్నాయి, గోస్తనీ నదికి సమాంతరంగా మరింత గొప్పగా. దీనికి అందరెందరో మహానుభావుల్ని, నిష్ణాతుల్ని పరంపరగా తీసుకొచ్చి చెప్పిస్తున్నారంటే గొప్ప విషయం. ఇక్కడ అనేక మంది పెద్దల చేత అనేక రకాల ఉపన్యాసాలు చెప్పిస్తూ చేస్తున్న ఈ మహాకృషికి వారిని అభినందిస్తూ, పైగా తణుకులో చెప్పాలని నాకు ఉత్సాహం. ఎందుకంటే వీరితో ఉన్నటువంటి పరిచయం ఇక్కడ ప్రాంతం వారితో, అందరూ కూడాను నిరంతరం ఈ బ్రహ్మాభ్యాసం చేస్తున్నటువంటి వారే. పెద్దలు రచిన గ్రంథాలను అధ్యయనం చేయడం, వాటిని జీవితంలో అమలుపరుచుకునే ప్రయత్నం చేయడం, లోతుని గ్రహించగలగడం నిజమైన జిజ్ఞాసా సాధన ఉన్నటువంటి వారు ఉన్నారు. అంతేకాదు తెలుగు సాహిత్య లోకం తృప్తిగా గర్వించదగ్గ మంచి సాహిత్యవేత్తలు కూడా ఇక్కడ ఉన్నారు. మా సుశర్మ గారు నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన ఎన్నో పరిశోధనలు, సాహిత్య రచనలు, కవిత్వాన్ని అందిస్తున్నటువంటి ఆత్మీయులు. అదేవిధంగా అవధాన కవిత్వంలో తెలుగువారు గర్వించదగ్గ ఒక గొప్ప కవి సహృదయులు, మంచి ఉపాసన పటిమ కూడా కలిగినటువంటి వారు, మధురమైన కవిత్వాన్ని అలవోకగా చెప్పగలిగినటువంటి
మా కోట లక్ష్మీ నరసింహం గారు మొదలైన వారు ఇక్కడ ఉన్నారు. అంతేకాదు నాకు రామబ్రహ్మం గారు, రామచంద్రరావు గారు, భద్రమ్మ గారు వీళ్ళందరూ పరిచయమే. వీరందరూ ఎంత చక్కగా పెట్టిన అధ్యయనం చేస్తే ఇంకందరందరూ నాకు తెలుసండి. తణుకులో పేర్లన్నీ చెప్తున్నది ఉపన్యాసం అవుతుంది. ఇంతమంది సహోదరుల సమక్షంలో హాయిగా బుద్ధి ఎంత అనుమతిస్తే, ఈశ్వరుడు ఎంత అనుగ్రహిస్తే అంత మేరకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చెప్పుకున్నాం. అందరికీ నమస్కరిస్తూ స్వస్తి చెప్తూ ఈ సమయంలో లలితా సహస్రనామాల గురించి మధ్యలో ప్రస్తావన వచ్చింది. కానీ లలితా సహస్రనామాల కంటే పూర్వరంగంలో లలితోపాఖ్యానం అని బ్రహ్మాండ పురాణ గ్రంథం ఉంది. అదే లలితా సహస్రానికి ఆధార గ్రంథం, అత్యద్భుతమైన గ్రంథం, మంచి కథలు అన్నిటితో తత్వాన్ని చెప్తుంది. ఆ కథలు లలితా తెలిస్తే కానీ లలితా సహస్రం అర్థం కాదు. అలాంటి ఆ కథలతో ఉన్నది చండీ సప్తశత అంత గొప్ప గ్రంథం అది లలితోపాఖ్యానం. దానిపై అనేక చోట్ల ప్రవచనం చేసే భాగ్యం కలిగింది. ఆ ప్రవచనాలని ఆధారం చేసుకుంటూ పుస్తకంగా దాన్ని రాసి తెలుగు వచనంతో అందరికి అర్థం ఏంటంటే రాస్తూ మధ్యలో మహిమాన్వితమైన శ్లోకాలు కూడా పెడుతూ లలితోపాఖ్యానం అనే పుస్తకం ఇది మూడవ ముద్రణ జరిగి వాళ్ళు ఇక్కడికి వచ్చింది. ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. అది ఆదిశంకరుల జీవిత చరిత్ర ప్రవచన రూపంలో చెప్పినటువంటిది MP3 రూపంలో లభ్యమవుతుంది. అదేవిధంగా భగవత్పాదుల వారి వాంగ్మయంలో 10 ఉపనిషత్తుల మీద కూడా ప్రవచనం చేయడం జరిగింది. దశోపనిషత్ సారం అనే పేరుతో గోకర్ణంలో మొత్తం 14 పుట్ల ప్రవచనం. అదేవిధంగా 25 రోజుల పాటు బ్రహ్మసూత్ర భాష్యం ప్రవచనం కూడా ఉన్నది. ఇక 72 గంటల పైన భగవద్గీతల ప్రతి శ్లోకానికి భాష్యం చెప్పడం జరిగినది. అంటే ప్రస్థానత్రయ భాష్యం కూడా ప్రవచన రూపంలో జగద్గురువుల కటాక్షం, అస్మద్ గురువుల కారుణ్యం చేత చెప్పడం జరిగింది. అవి లభ్యమవుతున్నాయి. ఇవి కాక ప్రకరణ సాహిత్యంలో వివేక చూడమని ఈ మధ్య ఉత్తర కాశీలో 10 పూటలు వివేక చూడమని గురించి చెప్పడం జరిగినది. దానితోపాటు అపరోక్షానుభూతి ఇలాంటివి లభ్యమవుతున్నాయి, పొందవచ్చు, గ్రహించవచ్చు. అందరికీ కూడా నమస్కరిస్తూ స్వస్తి సెలవు తీసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యః సమస్త నిత్యం లోకా సమస్తాశ్కునో భవంతు కాలే వర్షతు వర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రహ్మణాః సంతు నిర్భయాః పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ధనాః సధనాః సంతు జీవంతు శ్రదాంసతు సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు గురువుగారిని సన్మానించవలసిందిగా మా సార్ డాక్టర్ మల్లిన కృష్ణారావు గారిని, కృష్ణకుమారి గారిని కోరుచున్నాము. చూసుకోండి, దీపం చూసుకోండి అమ్మా, దీపం ఉత్తరీయాల చున్నీలవి చూసుకోండి. ఇందరి గురుడు తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞానయోగి తానే ఇందరి గురుడు అపరిమితములైన యజ్ఞాలు వడి చేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి అపరిమితములైన యజ్ఞాలు వడి చేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫల పరిత్యాగము శ్రేయించు కపురులా గరిమల కర్మయోగి తానే ఇందరి గురుడు అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి అన్ని చేతలను బ్రహ్మార్పణ విధి చేయ మన్నించు బుద్ధులను మరుగ చెప్పి ఉన్నత పదము
చెయ్యుచు పన్నగా శయనుడే బ్రహ్మయోగి తానే తానే ఇందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయణై ఘన తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయణై వనరగ సంసార యోగము కృపసేయు అనిమిష గతులను అభ్యాస యోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞాన యోగి తానే తానే ఇందరి గురుడు సాన పట్టిన భోగి జ్ఞాన యోగి తానే తానే ఇందరి గురుడు చెడివాడు అన్ని చూచెడివాడు అన్ని వచ్చెడివాడు.